ఎందుకంటే చాలా మందికి వాళ్ళ మీద అనుమానం, మనం ఇది చేయగలమా, మనం ఇది చేయలేమా, అటువంటి డౌట్లు మనకు వస్తుంటాయి. రామాయణం చదివితే హనుమంతుడికి కూడా అలాంటి డౌట్ వచ్చిందనమాట. ఎప్పుడైతే సీతమాతను వాళ్ళు వెతకడానికి బయలుదేరతారో అక్కడ సముద్రం వస్తుంది. ఆ సముద్రాన్ని లంఘించడానికి ఎవరి దగ్గర శక్తులు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు హనుమంతుడు కూడా నేను దాటగలనా లేదా అన్నది ఉంటే అప్పుడు మిగతా వాళ్ళంతా కూడా అతనిలో ఉన్న శక్తిని గురించి చెప్తే అప్పుడు అతను అద్భుతంగా వెళ్ళి ఆ సముద్రాన్ని లంఘించి సీతామాతను వెళ్ళి కలిసి వచ్చాడనమాట. కాబట్టి మనమందరం కూడా మన మీద మనకు డౌట్ వస్తుంటుంది ఎప్పుడు, మనలో ఇటువంటి శక్తులు ఉన్నాయా, నేను ఎదిగి ఈ విధమైన పనులు చేయగలనా అని మన ప్రతి ఒక్కరిలో కూడా సందేహాలు వస్తుంటాయి. కాబట్టి ఆ సందేహాలను తీర్చేది ఏంటి అంటే జ్ఞానం, నాలెడ్జ్. ఎప్పుడైతే మీరు జ్ఞానాన్ని కనుక తీసుకుంటారో ఆ జ్ఞానం వల్ల ఇటువంటి సందేహాలన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి యూనివర్సిటీలో ఎప్పుడైతే మీరు ప్రవేశిస్తారో, మీరు యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీలో ఉన్న ఇటువంటి అనుమానాలన్నీ కూడా దూరం వెళ్ళిపోవాలన్నమాట. మీకు ఆ అనుమానాలు దూరం వెళ్ళలేదు అంటే మీరు యూనివర్సిటీలో జ్ఞానాన్ని మీరు సంపాదించలేదు అని మీరు ఆశించుకోండి. కాబట్టి అందుకనే మీ యూనివర్సిటీ యొక్క లోగో కూడా చూడండి, జ్ఞానం సమ్యగ వేక్షణం. అంటే మనం జ్ఞానాన్ని అర్జించడానికి ఇక్కడ వచ్చామన్నమాట. మనం ఇక్కడ ఎందుకు వచ్చామంటే జ్ఞానానికి ప్రాముఖ్యతనిచ్చే యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని మనం తీసుకుని వెళదామని ఎప్పుడైతే మీరంతా నిర్ణయించుకుంటారో అప్పుడు మీలో ఒక పరివర్తన కలుగుతుందన్నమాట. ఎందుకంటే జ్ఞానాన్ని అర్థించే మీ అందరినీ ఈరోజు కలవడం, ఈ విశ్వవిద్యాలయంలో మీరు ఉండడం, తాళ్లపాక అన్నమాచార్య లాంటి మహానుభావుడు ఈ పరిసరాల్లో సంతరించారు, ఎంతో మంది గొప్ప వ్యక్తులు ఈ పరిసరాల్లో తిరిగారన్నమాట. కాబట్టి అటువంటి పుణ్యభూమిలో మనం ఉండి ఇక్కడ జ్ఞానం కోసం మనము తపస్సు గనక చేయగలిగితే ఖచ్చితంగా మీరంతా కూడా గొప్ప మార్పులు చెంది ఈ దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరంతా తయారవుతారు. అటువంటి శక్తి మీలో ఉంది అని చెప్పడానికే మేము ఈరోజు వచ్చామన్నమాట. మా అక్కలు కూడా ఈ యూనివర్సిటీలోనే చదివారు, మా ఇద్దరు సిస్టర్స్ కూడా ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోనే చదివారు. కాబట్టి నేను అప్పుడప్పుడు వస్తుండేవాడిని ఇక్కడ. ఎంతో మంది మిత్రులు, నా మిత్రులు చాలా మంది కూడా ఈ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివిన వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ విశ్వవిద్యాలయం గురించి, ఇక్కడ ఉన్న వాతావరణం గురించి నాకు బ్రహ్మాండంగా తెలుసు అన్నమాట. మరి విశ్వవిద్యాలయం అని ఎందుకు అంటాం దీన్ని? వై ఇట్ ఈస్ కాల్డ్ యూనివర్సిటీ? విశ్వవిద్యాలయం అని మనం ఎందుకు అనుకుంటామంటే, విశ్వానికి ఎలాగైతే హద్దులు ఉండవో, విశ్వానికి ఎప్పుడు హద్దులు ఉండవు. దెర్ ఆర్ నో బ్యారియర్స్ ఆర్ నో బౌండరీస్ టు ది యూనివర్స్. అదేవిధంగా ఇక్కడ మీరు నేర్చుకునిగలిగే జ్ఞానానికి కూడా హద్దులు ఉండవు. అందుకనే దీన్ని విశ్వవిద్యాలయము అంటారనమాట. అందువల్ల దీన్ని విశ్వవిద్యాలయము అని అంటారనమాట. అందువల్ల మీకు అందరికీ ప్రపంచం పట్ల ఒక దృక్పథం ఉండాలి, దృక్కోణం కూడా ఉండాలన్నమాట. అందువల్ల విశ్వవిద్యాలయంలో మీరు చదువుతున్నారంటే కేవలం మీ పరీక్షల్లో ఉన్న సబ్జెక్టులు మాత్రమే కాదు, మీరు విశ్వాన్ని కూడా ఇక్కడ చదివేయడానికి మీకు బ్రహ్మాండమైన అవకాశం ఉంది ఇక్కడ. అందువల్ల మీ దృక్పథం మారాలి. కేవలం పరీక్షల్లో పాస్ అవ్వడం, ఆ ఎగ్జామ్లో మాత్రమే మేము చదవాలి అనుకోవడం, అది మీ దృక్పథం కాకూడదు. ఎప్పుడైతే విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నామో మీ జ్ఞానానికి కానీ, మీరు నేర్చుకోవాలనుకుంటున్న నాలెడ్జ్కి కానీ ఎక్కడ కూడా హద్దులు ఉండకూడదు అన్నమాట. అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించడానికి యూనివర్సిటీలో ఉన్న మాస్టర్లు రెడీగా ఉన్నారు, యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ తయారుగా ఉంది. మరి మీరు దానికి ప్రయత్నం చేయాలన్నమాట. మీ సన్నద్ధత, మీ ప్రిపేర్నెస్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మీరు విశ్వం గురించి తెలుసుకుంటే విశ్వం మీ గురించి తెలుసుకుంటుంది. మీరు కేవలం పరీక్ష గురించి మాత్రమే మీరు తెలుసుకుంటే విశ్వం మీకోసం ఎదురు చూడదన్నమాట. అందువల్ల మీరు ఏ విధంగా తయారవ్వాలంటే విశ్వం మీకోసం ఎదురు చూడాలి, అటువంటి వ్యక్తులుగా మీరంతా తయారవ్వాలి అని అనుకుంటాం. చాలా మంది ఏమనుకుంటారంటే యూనివర్సిటీ అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, మేమేం కావాలనుకుంటే అది చేయొచ్చు అన్నది అనుకుని వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ చేసే పనులు కానీ ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తాయి. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే చిన్న చిన్న కాలేజెస్లోను స్కూల్స్లోను వాళ్ళ మీద చాలా కంట్రోల్ ఉండేది, విశ్వవిద్యాలయంలోకి రాగానే ఒక్క రకంగా
హఠాత్తుగా వాళ్లకు స్వేచ్ఛ దొరికినట్టు అనిపిస్తుందంటే, ఈ స్వేచ్ఛ మీకు ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని మీరు సంపాదించడానికి మాత్రమే మీకు స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. ఎవరైతే కాలాన్ని అద్భుతంగా వాడుకుంటారో, ఎవరైతే కాలాన్ని అద్భుతంగా వినియోగించుకుంటారో, వాళ్లే జీవితంలో విజయాలను సాధిస్తారన్నమాట. మీరందరూ అనుకోవచ్చు, చాలా సమయం ఉంది, మళ్ళా ఎప్పుడైనా చూసుకుందాములే అని. కానీ సమయం ఎలా వెళుతుంటుందంటే, ప్రతి నిమిషం అది ఎప్పుడు ఆగదు మీకోసం, అది పరిగెడుతూనే ఉంటుందన్నమాట. దాంతోపాటు మనం పరిగెత్తగలగాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక సెకండ్, ఒక క్షణం చాలా తక్కువ సమయం, అది వేస్ట్ చేసినా పర్వాలేదులే అనుకుంటాం. కానీ ఒక క్షణం యొక్క విలువ ఎవరికైనా తెలియాలి అంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఒలింపిక్స్లో 4వ స్థానంలో 100 మీటర్ల పరుగు పందెంలో 4వ స్థానంలో వచ్చిన వ్యక్తిని వెళ్ళి అడగండి, ఆ వ్యక్తి ఏమంటాడంటే, నేను 1 సెకండ్లో 100వ వంతు ఇంకా బాగా పరిగెత్తుంటే నాకు ఖచ్చితంగా 3వ స్థానం నాకు దొరికేది అని అంటాడనమాట. ఆ వ్యక్తికి తెలుస్తుంది ఒక క్షణం యొక్క విలువ ఏంటో. కానీ మనం క్షణాలు మనం వేస్ట్ చేసేస్తుంటాం, క్షణాలు మనం వేస్ట్ చేసేస్తుంటాం. మనకేమనిపిస్తుందంటే, నిమిషం కూడా చాలా తక్కువ సమయం, నిమిషం అన్నది కూడా చాలా తక్కువ, కాబట్టి కొన్ని నిమిషాలు వేస్ట్ చేసినా పర్వాలేదు అనుకుంటాం. కానీ ఈ హైవేలో మొన్న వెళుతున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అబ్బాయి మోటార్ సైకిల్ చాలా రేస్ చేసేసి 150 కిలోమీటర్ల స్పీడ్లో చేస్తూ అక్కడ స్కిడ్ అయిపోయి పడిపోతే, ఆ పిల్లవాడి శవం అలా పడి ఉంటే వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చి అక్కడ ఏడుస్తున్నారు. ఆ అమ్మ ఏమంటుందంటే, ఒక్క నిమిషం గనుక నువ్వు ఓపిక పట్టి ఉంటే ఇలా నువ్వు మారేవాడివి కాదుగా అనిపిస్తుంది. అంటే ఆ అమ్మకు తెలుసు ఒక నిమిషం యొక్క విలువ ఎంతో. చూడండి, ఆ అమ్మకు తెలుసు ఒక నిమిషం యొక్క విలువ ఎంతో. కానీ మనం ఎన్ని నిమిషాలు వేస్ట్ చేస్తున్నామో ఆలోచించండి. మనకు అదే విధంగా అనిపిస్తుంది అన్నమాట. ఒక నెల అలాగే చేసేద్దాం, పర్వాలేదు, ఇంకా పరీక్షలకు చాలా రోజులు ఉంది కదా అని చెప్పేసి మనం అలా నెలలు వేస్ట్ చేస్తాం. మీరు ఎప్పుడైనా ఒకసారి ఈ చిల్డ్రన్ హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళండి, నాకు సమయం దొరికినప్పుడంతా వీలైనన్ని ప్రదేశాలకు నేను వెళుతుంటానమాట. ఎందుకంటే అక్కడి నుంచి చాలా అనుభవాలు మనం నేర్చుకోవచ్చు. ఆ చిల్డ్రన్ హాస్పిటల్లో వెళితే ప్రీ మెచ్యూర్ డెలివరీస్ అని అవుతాయన్నమాట. అంటే 9 నెలల్లో పుట్టాల్సిన పిల్లవాడు అప్పుడప్పుడు 8 నెలల్లో కానీ 7 నెలల్లో కానీ అలా పుడుతుంటారనమాట. వాళ్ళని ప్రీ మెచ్యూర్ డెలివరీస్ అంటారు. ఆ చిన్న ప్రీ మెచ్యూర్ బేబీస్ ఉంటారనమాట. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ పిల్లలను ఆ ఇన్క్యుబేటర్స్లో పెడుతుంటారు. మీరు ఎప్పుడైనా చదవండి, ఇన్క్యుబేటర్స్ అంటారు. ఆ ఇన్క్యుబేటర్ని వెళ్ళి ఎప్పుడైనా మీరు టచ్ చేయండి, చాలా వేడిగా ఉంటుందన్నమాట. అంటే అమ్మ కడుపులో ఉన్న వాతావరణాన్ని వాళ్ళు ఇన్క్యుబేటర్లో దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంటారనమాట. అప్పుడు ఏమవుతుందంటే, ఇన్క్యుబేటర్ నుంచి అప్పుడప్పుడు వేడి కిరణాలు వెళ్ళి ఆ చిన్న పిల్లవాడిని తగులుతాయి. ఆ కిరణాలు తగ్గాలగానే ఆ పిల్లవాడు ఏడుస్తాడనమాట. అప్పుడు ఆ అమ్మ కూర్చొని ఉంటుంది ఆ ఇన్క్యుబేటర్ ముందు. ఆ పిల్లవాడు లోపల ఏడుస్తుంటే ఆ అమ్మ ఏమంటుందంటే, 1 నెల ఓపిక పడితే బాగుండేది కదరా, నువ్వు తొందరగా ముందే వచ్చేసావు అని ఆ అమ్మ అంటుందన్నమాట. ఆ అమ్మకు తెలుస్తుంది 1 నెల యొక్క విలువ ఎంత. కాబట్టి సమయంలో క్షణానికి, నిమిషానికి, నెలకు, ప్రతి ఒక్కదానికి విలువ ఉందన్నమాట. ఆ విలువ వాళ్ళు గుర్తిస్తున్నారు, మనం ఎందుకు గుర్తించకూడదు అని మీరు ఆలోచించాలన్నమాట. థింక్ అబౌట్, మనం ఎంత సమయాన్ని మనం వేస్ట్ చేస్తున్నాం ఆలోచించుకోండి. ఎంత సమయం మనం ఈ తిరుపతి వీధుల్లో తిరగడానికి మనం వేస్ట్ చేస్తున్నామో మీరు ఆలోచించుకోండి. ఎన్నిసార్లు మనం గ్రౌండ్కి వెళ్ళి ఆడామన్నది మీరు ఆలోచించుకోండి. ఎంత సమయం మనం లైబ్రరీలో కూర్చున్నామన్నది ఆలోచించండి. ఇదంతా, దిస్ ఇస్ ఆల్ కాల్డ్ కన్స్ట్రక్టివ్ టైం. మనం ఏదైతే మనకు అవసరం లేని అనవసరమైన విషయాలు మనం చేస్తుంటామో, దానివల్ల మనకు ఏ విధమైన ప్రయోజనం కూడా జరుగుతుంది. మొన్న ఒకరోజు హైదరాబాద్ నుంచి బాంబేకి వెళుతున్నప్పుడు విమానం ఆ రన్వే మీద వచ్చింది. వచ్చిన తర్వాత ఆ రన్వే మీద నుంచి టేకాఫ్ అవ్వట్లేదన్నమాట. అప్పుడు ఏమి అని అడిగితే ఆ పైలట్ ఏమన్నాడంటే, ఈ విమానంలో చాలా ఎక్స్ట్రా లగేజ్ ఉంది, కాబట్టి ఆ ఎక్స్ట్రా లగేజ్ వల్ల విమానం టేకాఫ్ అవ్వట్లేదు అంటే, అప్పుడు విమానాన్ని మళ్ళా పక్కన బే ఏరియాలోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఎక్స్ట్రా లగేజ్ని తీసేస్తే మళ్ళా విమానం అద్భుతంగా రన్వే మీదకి వచ్చి టేకాఫ్ అయిపోయింది. కాబట్టి విమానము టేకాఫ్ అవ్వకపోవడానికి కారణం ఉన్న ఎక్స్ట్రా లగేజ్. కాబట్టి మనం కూడా టేకాఫ్ అవ్వాలంటే జీవితంలో మన ఎక్స్ట్రా లగేజ్ని మనం దింపేసుకోవాలన్నమాట. అనవసరమైన లగేజ్ని మనం తీసుకుంటూ వెళుతూ ఉంటామన్నమాట మనతో పాటు.
దానివల్ల మీరు రన్వేలోనే తిరుగుతుంటారు కానీ యూ కెనాట్ టేక్ ఆఫ్. హే, ఆర్ యూ సమ్వన్ హూ ఫీల్ గుడ్ మార్నింగ్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. జై పల్వాయన్, జేపీవీసీ మేట. సో వండర్ఫుల్, అద్భుతాలు జరగబోతున్నాయి మన పీవీసీ మెట ద్వారా. సో ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ టీంలో ఉన్న పీపుల్ కూడా ఇంకా ఇన్వైట్ చేయండి, చాలామంది ఇంకా రావాల్సి ఉన్నది. సో ఇంత మంచి అవకాశం మన అందరికీ ఇచ్చిన మన స్పాన్సర్లకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు. మరియు ఇంత మంచి సిస్టంలో ఉన్నాం, మరి ఇంత మంచి అద్భుతంగా మనము మన జీవితాలను తీర్చుకుంటున్నాం, చక్కదిద్దుతున్నాం. సో ఇంత మంచి అవకాశాన్ని మనకు, ఇంత మంచి సిస్టాన్ని తయారు చేసిన మన డాక్టర్ డానియల్ జాన్సన్ గారు, వారి యొక్క టీంకి మనస్ఫూర్తిగా పాదాభివందనం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వండర్ఫుల్గా ప్రతిరోజు మీరు పార్టిసిపేట్ చేస్తూ, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ, మీరు కూడా జ్ఞానాన్ని పొందుతూ, మీ జీవితంలో వేయవలసిన అడుగులకు ఏ విధమైన డిసిప్లిన్ ఉండాలో, ఏ విధమైన క్రమశిక్షణ ఉండాలో, ఏ విధంగా అడిగేస్తే ఏ విధంగా లాభాలుంటాయి, ఏ విధంగా అడుగు వేయకపోతే ఏ విధంగా నష్టాలు జరుగుతాయి అనే దాని గురించి ప్రతిరోజు తెలుసుకుంటా ఉన్నారు. మన లీడర్స్ కూడా చక్కగా వివరిస్తూ ఉన్నారు. ప్రతి అంశంలో కూడా మనము చేయాల్సిన పనులను ఆలోచించి, గురువులు చెప్పిన విధంగా, మన సీనియర్స్ చెప్పిన విధంగా, మన లీడర్స్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు పాటిస్తూ చక్కగా అందరూ ముందుకెళ్తా ఉన్నారు. మనకు తెలుసు, మన పీవీసీ మెటా యొక్క భవిష్యత్తు మనము ఇప్పటికే చాలా 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 అనుభవించాం. మనము స్టార్టింగ్లో పోయిన సంవత్సరం జూలై 28, 2022 నాడు పీవీసీ మెటా వచ్చినప్పుడు ఒక బిఎస్డితో ఒక పీవీసీ మెటా వచ్చేది. ఆ రోజు ఎవరైతే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని వాళ్ళు పీవీసీ మెటాలు ఎక్కువగా సంపాదించుకున్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఆ అవకాశం అనేది ప్రతిరోజు అందరికీ దొరుకుతూ ఉన్నది. దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందిన వాళ్ళు సమయానికి ఎవరైతే నిబద్ధతగా ఉంటారో, సమయాన్ని ఎవరైతే గౌరవిస్తారో, దానికి ఆ మన పీవీసీ మెటా యొక్క అప్డేట్స్ని ఎవరైతే ఆచరిస్తూ ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరూ వినియోగించగలుగుతున్నారు. సో అదే క్రమంలో మనకు ఒక రేంజ్కు 15-16 బిహెచ్లకు వెళ్ళిన మన పీవీసీ మెటా మళ్ళీ కొందరికి అవకాశం ఇవ్వడానికి మళ్ళీ 6, 7, 8, 9, 9 రావడం జరిగింది. సో ఇప్పుడు కూడా చాలామంది దాన్ని వినియోగించుకుంటా ఉన్నారు. సమయం అనేది మన చేతిలో ఉండదు. ఎప్పుడైతే మనకు అవకాశం వస్తుందో దాన్ని మనము వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇంత మంచిగా మనం అందరం పీవీసీ మెటాలో భాగస్వాములమై మంచి మంచి నాలెడ్జ్ అనేది మనం నేర్చుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా మన టీంలో ఉన్న వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మనవంతు కర్తవ్యం, మనవంతు ధర్మంగా మీరు ఊహించుకొని, మీ మైండ్లో ట్యూన్ చేసుకొని మీరు ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావడానికి 10 బిఎస్డీలతో సీడ్ ఫండింగ్ ఉన్నది. ఇప్పుడు 10 బిఎస్డీలతో సీడ్ ఫండింగ్ ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవడానికి, వాళ్ళలో ఉన్న టాలెంట్ను మీరు వెతికి పట్టుకొని వాళ్ళను కూడా మీతో పాటు నడిపించుకోవడానికి ఎన్నో అవకాశాలు మనకు వస్తూ ఉన్నాయి. మన పీవీసీ మెటా వెబ్సైట్ చాలా రకాలుగా మనకు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నది. ఒక్కసారి మనము అందుకోలేనప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చుడు అనేది చాలా అద్భుతమైన విషయం. అరుదైన అవకాశాలు ఊరికేనే రావు. ఏదో ప్రయోజనం ఉంటేనే, దానివల్ల మనకు ఏదో లాభం జరగబోతుంది అని అంటేనే మళ్ళీ దాని యొక్క ప్రైస్ అనేది తగ్గి మళ్ళీ ఇప్పుడు మనకు సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి అవకాశం. ఇప్పుడు దీని వలన మనకు
ఏదైతే మనం రూబీలు, టోపాజులు, అమితిస్టులు, క్వార్ట్జులు అనుకున్నామో, వాళ్ళందరూ ఎప్పుడైతే సిస్టమ్కి అనుకూలంగా వాళ్ళ ర్యాంకులను అప్గ్రేడ్ చేసుకొని డీపీలు సంపాదించుకొని పెట్టుకొని ఈరోజు వాళ్ళు ఆ డీపీలతోటి ఎన్నో వేల పీవీసీ మెటాలు సంపాదించుకుంటా ఉన్నారు. నిన్న మీరు గ్రూపులలో స్క్రీన్ షాట్లు చూసే ఉంటారు, ఒక్కొక్కరు వేల డీపీలు, వేల డీపీలు, వేల డీపీలు తోటి వాళ్ళు వేల పీవీసీ మెటాలు సంపాదించుకోవడం మీరు కళ్ళ నిండారా చూశారు. సో అప్పుడు మనకు సిస్టమ్కి అనుకూలంగా మనం కూడా అన్ని ర్యాంకులను అప్గ్రేడ్ చేసుకొని ఉంటే ఈరోజు కూడా మనకు అద్భుతంగా పీవీసీ మెటాలు కూడా వచ్చేవి. సో రాని వాళ్లకు ఇది ఒక మంచి అవకాశంగా మళ్ళీ అవకాశం వచ్చింది. ఈ సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందుకు ఉదాహరణగా నేను ఒక చిన్న మీకు ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నా. ఒక మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే అందరికి తెలుసు. గోకులంలో ఒక చిన్న ప్రళయం జరిగినప్పుడు గోవర్ధనగిరిని పైకి లాబట్టి అక్కడ గోకులాన్ని కాపాడుతూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. సో ఆ అవకాశం వచ్చినప్పుడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు దగ్గర 5 వేళ్ళున్నాయి. 5 వేళ్ళున్నాయి. అప్పుడు బొటన వేలు ఫస్ట్ అడుగుతుంది, స్వామి ఈ అవకాశం నాకు ఇవ్వండి, నేను అందరిలో బలమైన వాణ్ణి, అన్ని పనులలో ముందుండేవాణ్ణి, నాకు ఈ అవకాశం ఇవ్వండి, నేను గోవర్ధనగిరిని పైకి ఎత్తగలుగుతాను అని చెప్పినప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు సైలెంట్గా ఉండిపోతాడు, అవకాశం ఇవ్వడు. తర్వాత పక్కన ఉన్న వేలు చూపుడు వేలు, స్వామి నేను అన్నిటికీ మీకు మార్గదర్శకంగా ఉంటాను, నేను అన్నిటికీ ముందు వెళ్తాను, అందరికీ మార్గం చూపెట్టే విధంగా నేను చూపుడు వేలుగా ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వండి సాని, నేను తప్పకుండా నేను దీన్ని గోవర్ధనగిరిని పైకెత్తగలుగుతాను అంటే అప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సైలెంట్గా ఉండి దాన్ని నిరాకరిస్తారు. మళ్ళీ పక్కన ఉన్న ఇంకో వేలు మధ్యన వేలు, స్వామి నేను అందరికంటే పొడుగ్గా ఉన్నాను, నాకు అందరికంటే ఎక్కువ బలం ఉన్నది, నేను గోవర్ధనగిరిని పైకెత్తుతాను, నాకు అవకాశం ఇవ్వండి అని అప్పుడు గోవర్ధనగిరిని అడిగితే అప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు దాన్ని నిరాకరించి, తర్వాత పక్కన ఉన్న ఒక వేలు, ఆ వేలు ఏమంట తెలుసా, ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్న 3 కోటి దేవతలకు మానవ జాతికి అందరికీ నేను తిలకం దిద్దుతాను, నాలో ఉన్నది ఈ టాలెంటు, నేను తిలకం దిద్దుతాను, కాబట్టి నాకు ఈ అవకాశం ఇవ్వండి, నేను గోవర్ధనగిరిని పైకెత్తి మన గోకులాన్ని కాపాడుతాను అని అంటే అప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు నిరాకరిస్తాడు. నెక్స్ట్ చిటికెన వేలు, చిటికెన వేలు దగ్గరికి శ్రీకృష్ణ పరమాత్ముడు పోయే దగ్గరికి చిటికెన వేలు అంటే అబ్బో 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 స్వామి నేను అందరికంటే చిన్నవాణ్ణి, అందరికంటే చిన్నదాన్ని, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నాకు అవకాశము వద్దు, నేను ఎత్తలేను గోవర్ధనగిరిని, ఎత్తలేను పైకెత్తలేను అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే, నీతో పుట్టిన ఈ 4 వేళ్ళు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టాలెంట్ ఉన్నది, నీలో ఎందుకున్నది? ప్రతి ఒక్కదానికి టాలెంట్ బొటన వేలుకు ఉన్నది, చూపుడు వేలుకు ఉన్నది, మధ్యన వేలుకు ఉన్నది, దాని పక్కన ఉన్న వేలుకు ఉన్నది, అప్పుడు వాటితోటే పుట్టావుగా నువ్వు, నీకెందుకు ఈ టాలెంట్ ఉన్నది? నీలో కూడా ఏదో దాగి ఉన్న టాలెంట్ ఉన్నది, నేను చెప్తున్నా నమ్మకంతో ధైర్యంతో నువ్వు గోవర్ధనగిరిని పైకి లేపచ్చు, నువ్వు ధైర్యం చేసి నమ్మకంతో గోవర్ధనగిరిని పైకి లేపనగానే ఆ చిటికెన వేలు పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ధైర్యంతో ముందుకు వచ్చి గోవర్ధనగిరిని పైకి లేపి గోకులాన్ని కాపాడుతుంది. సో అక్కడ మనకు తెలుసుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళ కూడా ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళలో కూడా ప్రతి ఒక్క టాలెంట్ ఉంటుంది, అంత చిన్న చిటికెన వేలు గోవర్ధనగిరిని పైకి లేపి గోకులాన్ని కాపాడుతుంది అంటే ప్రతి చిన్నవాడికి ప్రతిసారి అవకాశం వస్తుంది. ఇప్పుడు మనకు 10 PhDలు చాలా తక్కువ అనిపిస్తుంది, 10 PhDలతోటి సీడ్ ఫండింగ్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది, కానీ ఈ 10 PhDల సీడ్ ఫండింగే ఒకప్పటికి మీకు ఒక 10 లక్షలతోటి 10 కోట్లతో కూడా సమానం కావచ్చు. కాబట్టి
దేన్ని గాని ఏ అవకాశం వచ్చినా దాన్ని మీరు పక్కన పెట్టకుండా ఒక ధైర్యంతో నమ్మకంతో పీవీసీ మెటా యొక్క ధైర్యంతో పీవీసీ మెటా యొక్క నమ్మకంతో చిన్న సీడ్ ఫండింగ్ అయినా కానీ చేయడానికి ముందుకుండాలి. సో అప్పుడు మనం విజయం అనేది కంపల్సరీ సాధించగలుగుతాం. మీకు కావాల్సింది అక్కడ నమ్మకం, విశ్వాసం, ధైర్యంతో మీరు ఏదైతే ముందుకు అడుగేస్తారో తప్పకుండా తప్పకుండా మీరు విజయం అనేది సాధించడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పేది ఒకటే విషయం, సో ఈ 10 PhD ఇప్పుడు ఏమవుతుందిలే, ఈ 10 PhD తోటి ఏమొస్తాయిలే అని అనుకోకుండా ప్రతి ఒక్కరిని 10 PhD సీడ్ ఫండింగ్ చేపించడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇంత మంచి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎవరైతే దీంట్లో ముందడుగులో ఉన్నారో వాళ్ళు టోకెన్ ఫార్మింగ్ కంపల్సరీ చేసుకోండి, మళ్ళీ రీసీడ్ ఫండింగ్ చేసుకోండి, మళ్ళీ రీ టోకెన్ ఫార్మింగ్ చేయండి, మళ్ళీ మీకు కావాల్సింటే పీవీసీ మెటాలను కనెక్టెడ్ వ్యాలెట్లో హోల్డ్ చేసుకుని పెట్టుకోండి. ఎంత ఎక్కువ సంఖ్యలో వీలైతే అంత ఎక్కువ సంఖ్యలో చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా చెప్తా ఉంటే నిన్న కొంతమంది క్వశ్చన్స్ అడిగారు, సార్ మీకు సిస్టమ్ ఏమైనా పే చేస్తుందా, మీకు సిస్టమ్ ఏమైనా జీతం ఇస్తుందా, మీరు ఎందుకు గొంతు చించుకొని ఇంత గట్టిగా అరుస్తా ఉన్నారు, గట్టిగా చెప్తా ఉన్నారు అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఈ సిస్టంలోకి వచ్చిన తర్వాత ఈ సిస్టంలో ఉన్న పటుత్వం, ఈ సిస్టంలో ఉన్న స్ట్రాంగ్నెస్ ఎప్పుడైతే అర్థమైందో దానిలోకి డీప్గా వెళ్ళి నేను ఒక్కని డెవలప్ అయితే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ డెవలప్ అయితే మన పీవీసీ మెటా డెవలప్ అవుతుంది, పీవీసీ మెటా డెవలప్ అయితే మనమందరికీ జీవితాలు అనేది బాగుపడతాయనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాను అని చెప్తే అప్పుడు అతను ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇంత మంచి సిస్టంలో మనం అందరం ఉన్నాము, మనకు ఎంతో మంది లీడర్స్ ప్రతిరోజు వస్తూ ఉన్నారు, తమ తమ నాలెడ్జ్ని మనకు ప్రసాదిస్తూ ప్రతి క్షణం కూడా మంచి మంచి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మనకు అందిస్తూ మనకు చాలా రకాలుగా మేలు చేస్తూ ఉన్నారు. మన జీవితంలో అనుకున్నది సాధించాలి అంటే ప్రతి ఒక్క అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవడం వల్ల మన జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అవరోధాలు అనేది రావు. మనకు కావాల్సింది మనకు నమ్మకం, విశ్వాసం, ధైర్యం. సో దాంతోపాటు మనకు జ్ఞానం కూడా అవసరం, సబ్జెక్టు కూడా అవసరం. ఏదైనా పని చేయాలి అంటే ఆ పని మీద నమ్మకం, ధైర్యం ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించిన సబ్జెక్టు ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో, దానికి సంబంధించిన సబ్జెక్టు మీ దగ్గర ఎప్పుడైతే ఉంటుందో మీరు ఒక సింహం వలె కాన్ఫిడెంట్గా అడుగు ముందుకేయడానికి అవకాశం ఉంటుంది. సో మై డియర్ లీడర్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విన్నవించుకునేది ఒకటే ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో నమ్మకంతో రండి, పాల్గొనండి, పార్టిసిపేట్ చేయండి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా మీ జీవితంలో ఏదైతే మీరు యాత్ర చేస్తున్నారో, జైత్ర యాత్ర, పీవీసీ యాత్ర, పీవీసీ యాత్రలో అందరినీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సో ప్రతి ఒక్క లీడర్ కూడా ఎప్పటికీ వస్తూ తమ యొక్క నాలెడ్జ్ని మాకు పంచుతూ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి ఫ్యామిలీలో నన్ను సమ్మేళనం చేసుకొని నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇస్తూ ప్రతిరోజు నన్ను వెన్ను తట్టి నడిపిస్తూ నాలో ఉన్న ఉత్సాహాన్ని పెంచుతున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనకు MSN రెడ్డి గారు, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, ప్లీజ్ వెల్కమ్ MSN రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. మేము మా కొన ఊపిరినంత వరకు మీకు వెన్నంటే ఉంటాం, మీరు ఎప్పుడు ఆలోచన పెట్టుకోకండి. బిజినెస్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు, మనం కూడా ఈ యొక్క అభిమానానికి, ప్రేమకు దానికి ఎప్పుడు కట్టుబడి ఉంటాం. మీ యొక్క అభిమానానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. నువ్వు ఎప్పుడు కూడా ఆలోచన పెట్టుకోవద్దు, డబ్బు అనేది ఈరోజు వస్తూ ఉండొచ్చు, పోతా ఉండొచ్చు, కష్టము నష్టం అనేది ఉండొచ్చు, లాభము సుఖం అనేది ఉండొచ్చు. దాని గురించి మాకు ఏ రోజు ఏ కోశన కూడా లేదు, ఏ ఆలోచన కూడా ఎప్పుడు లేదు సార్. మీ యొక్క ఆతృత, తపన, ఆరాటానికి మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం సార్.
మార్నింగ్ 4:30 అట్లా మీకు ఒకటి స్నాప్ పెట్టేట్టుండా కొద్దిగా ప్రాబ్లం వచ్చినట్టుంది, ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూస్తారు సార్? ఏమన్నా చేస్తాను, రీడీమ్ చేస్తా అంటే ఏదో మెసేజ్ వస్తుంది సార్? రిజాంగ్ హోస్ట్ బిఎస్సి డాటా సీడ్ ఫర్ మినిమం నో అడ్రస్ అసోసియేటెడ్ విత్. అప్పుడు ఏంటంటే అక్కడ వర్క్ జరుగుతుంది సార్, దాన్ని ఒకసారి ఓకే చేసేసి మళ్ళీ రీలోడ్ కొట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు ఒకసారి లైవ్ చేద్దాం సార్, ఒకసారి ఏమైనా స్క్రీన్ షేర్ చేస్తున్నా, ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం చేయండి సార్. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ స్క్రీన్ షేర్ అయింది సార్? అవుతుంది సార్, అవుతుంది. 50 బస్ చూడండి సార్, రీడీమ్ చేస్తాము. 50 BSD ఉన్నాయా? ఓకే, అదో సార్ కనపడుతుంది సార్ మీకు? కనపడుతుంది స్క్రీన్ సార్, కనపడుతుంది. రీడీమ్ చేద్దాం సార్. చేయండి చేయండి. నేను మార్నింగ్ ఎవ్రీడే 3:34 చేస్తా సార్. 50 50 వస్తానే, ఒక 3-4 ఐడీస్లు ఉన్నాయి. రోజు డైలీ చేస్తానంటే ఇప్పటి వరకు 12,000 బస్టీలు రీడీమ్ చేశాను. సూపర్ సూపర్ సార్, సూపర్ గ్రేట్. ఓకే ఓకే సార్ ఓకే సార్, ఇప్పుడు రీడీమ్ చేద్దాం సార్. ఇది సరిపోద్ది సార్, ఇది ఇంకా ఎంతకంటే మనకు తగ్గేది ఏమి ఉండదు సార్. 76 వస్తుంది, 0.76. అంతే అంతే, అక్కడ 21,000 ఏ ఉంటుంది. చూడండి ఒకసారి సెటింగ్స్ నొక్కి. సార్ 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 అంతే సార్, 21 ఉంటుంది. 21,000 అంటే అది మినిమం. సార్ ఓకే ఓకే సార్, ప్రాబ్లం లేదు. సిస్టమ్ ఎట్లా చెప్తే అట్లా పోతాండాలి, ఏముంది సార్ అందులో. ఓకే సార్ ఇప్పుడు అప్పుడు థ్యాంక్ యూ సార్. అప్పుడు ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది సార్? అది సరే అని చూపిద్దాం అనేది, వర్కింగ్ లో ఉన్నప్పుడు అట్లాంటి ఎర్రర్స్ వస్తాయి, అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని ఓకే చేసి రీలోడ్ చేసేస్తే అయిపోతుంది. పర్లేదు సార్, అది ఎందుకంటే నేను యాక్చువల్ గా మీరు చెప్పిన ఐడియా వచ్చింది సార్, అప్పుడు మార్నింగ్ 4:30 అప్పుడు వచ్చింది అనే ఐడియా. మళ్ళీ ఒకసారి చేద్దామని అనుకున్నా గానీ సరే ఇది లైవ్ లో చూపిస్తే ఏమైనా ఉపయోగం ఉంటది, ఎవరైనా అనుమానం పడేదానికి అవకాశం లేకుండా ఉంటది అనే ఉద్దేశంతో ఆపేశారు. ఓకే 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 ఓకే, చూపెట్టండి వాళ్ళకి అక్కడ ఎర్రర్ ఏమన్నా వచ్చింది. షేర్ చేశాను సార్ స్క్రీన్ షాట్. అదే అదే, మీరు వాట్సాప్ ఓపెన్ చేసి చూపెట్టండి అంటున్నా. ఇప్పుడా సార్? ఓకే సార్, తప్పకుండా సార్, ఓకే ఇప్పుడే ఇప్పుడే చెప్పు మీకు. అక్కడ ఇట్లా కూడా వేరే వాళ్ళకి వస్తే కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఎర్రర్ అనేది వచ్చింది, అనేబుల్ టు రిజాల్వ్ హోస్ట్ బిఎస్సి డాటా సెట్ ఫోర్ minicoin.io no address associated with post name. అది sometimes ఎర్రర్, అది ఒక ఎర్రర్ మెసేజ్ అది అంతే. దాని వల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. అవును సార్ అవును సార్. తర్వాత ఇప్పుడు దీంట్లో సీడ్ ఫండింగ్ లేకపోయి ఏమన్నా అది అప్డేట్ అయిందా లేదా చెక్ చేద్దాం సార్? చేయండి చెక్ చేయండి. సార్ మామూలుగా చెక్ చేస్తాను, అది యాక్చువల్ గా టైం అడుగుతుంది కానీ కానీ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అప్డేట్ అవుతుంది సార్. అవునవును, తొందరనే మైక్రో ఇమ్మీడియట్ గా అప్డేట్ అవుతున్నాయి సార్, ఇమ్మీడియట్ గా అవుతా ఉన్నాయి సీడ్ ఫండింగ్ లో. ఈ అడ్రస్ 42 క్యారెక్టర్స్ ఉంది సార్, ఇది చెక్ చేశాను మొత్తం పేపర్ మీద చెక్ చేసుకుని, మళ్ళీ సీడ్ ఫండింగ్ స్టార్ట్ సీడ్ ఫండింగ్ లో కూడా చెక్ చేశాను. ఓకే ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. అవునవును సార్. ఓకే సార్ ఓకే. ఇంతవరకు 248 ఉన్నాయి సార్. ఓకే సూపర్. ఇట్లా 4 ఐడిల్లో 1000 BBC మెటల్ ఉన్నాయి సార్ మొత్తం. ఓకే సార్, అదృష్టవంతులు. సార్ ఇప్పుడు 4th సెప్టెంబర్ సార్, 4th సెప్టెంబర్ ఈరోజు
మార్నింగ్ 6:56 అంటే వాళ్ళ టైమింగ్ ఉంటది, అది 50 బస్సులు మనం రీడీమ్ చేసాం. 5.39 వచ్చింది పీవీసీ. 5.39 పీవీసీ మెట వచ్చింది. అవును సార్, అవును సార్. అయితే మనకు ఒక 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత అది 0.01 పడుతుంది సార్. ఇప్పుడు పైన 0.00 అక్కడ టైం చేంజ్ అవుతుంది సార్. అక్కడ డే అనేది వాళ్ళకు చేంజ్ అయినప్పుడు అక్కడ మారిపోతుంది. అవును సార్, స్టేకింగ్ రివార్డు అక్యుములేట్ అవుతుంది. అవునవునవునవును. ప్రజెంట్ అయితే 0.00 చూపిస్తాను సార్, అది 0.01 తో స్టార్ట్ అవుతుంది సార్. అంతే అంతే. ఓకే ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా? అదే మీరు 9 గంటల తర్వాత చేశారు అనుకోండి, ఆ రోజు కనబడదు మళ్ళీ. లేదు సార్, ఎవరీ డే మార్నింగ్ నేను యాక్చువల్ గా ఇది చేసింది 12:31 కు 8 అవర్స్ లో చేసిన ఇంత ముందు మన క్యాప్చర్ చేసింది, బస్సులు క్యాప్చర్ చేసింది, ఇది డీపీలు క్యాప్చర్ చేసింది 1:00 చేశాను సార్. అందుకే నాకు ఖచ్చితంగా అదే టైం బీయింగ్ లోనే 1:00 తర్వాత నాకు కంపల్సరీ అక్యుములేట్ అయ్యి అప్డేట్ అవుతా సార్. అంటే 50 బస్సులు చూపించడానికి వచ్చేస్తానండి సార్. ఆ తర్వాత 1:45 కల్లా నేను కంపల్సరీ ఓపెన్ చేసి 2:33 కల్లా 3:30 కల్లా కంపల్సరీ అప్డేట్ చేస్తా సార్. ఎవరీ డే అంతే సార్ నేను. సూపర్ సూపర్ సార్. సార్ ఓకే సార్, ఇంకా ఎవరికైనా అవకాశం ఇద్దాం, చూద్దాం, చెప్దాము, చూపిద్దాం అనే ఉద్దేశంతో చేశాను. ఓకే ఓకే, చేయండి, కంటిన్యూ చేయండి, మీరు మాట్లాడచ్చు. పర్లేదు సార్, ఇంకా సోదర సోదరిమణులు చాలా మంది ఉంటారు కదా మీటింగ్ లో అని మాట్లాడాలన్న ఆతృత ఎవరైనా ఉంటారు, ఎవరైనా హ్యాండ్రైజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా అనే ఉద్దేశంతో అంటున్నా సార్. అంతే, హ్యాండ్రైజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇద్దాం సార్ అప్పటి వరకు. తప్పకుండా తప్పకుండా సార్. సార్ ఇది కంపల్సరీ సీడ్ ఫండింగ్ చేయడం కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ కంపల్సరీ చేస్తే చాలా మంచిది. మనం ఈ విధంగా రోజు చేసుకుంటూ పోతే కంపల్సరీ ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే నాకు ఈ 248 స్టేకింగ్ చూపిస్తా ఉందో, అంటే 250 పీవీసీ మెటల్ ఉన్నాయో, అవి 0.125 కింద కంపల్సరీ రిలీజ్ అవుతా ఉన్నాయి. ఈ యొక్క సిస్టము పీవీసీ మెటల్ సిస్టము ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతూ ఉంది. కాకపోతే మీరు ఒక్క చిన్న 0.0001 ఒకవేళ మీకు డౌట్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఏదైనా కానీ సత్యవంతంగానే మాట్లాడతాం, ట్రాన్స్పరెంట్ గా ఉంటది మనది ఏదైనా కానీ. ఒకవేళ విత్డ్రాయల్ అనేది మనకు లాస్ట్ మంత్ 10th చెప్పి మళ్ళీ ఈ మంత్ కూడా 10th వరకు అప్డేట్ చేయడం జరిగి హోల్డ్ పెట్టడం జరిగింది. ఒకటి పీవీసీ మెటా పెట్టి తర్వాత గ్రేస్ పీరియడ్ పెట్టి 24 అవర్స్ అనేది కొంత అసౌకర్యంగా కూడా కనిపించినప్పటికీ కూడా మనం దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క బస్డీతో స్టార్ట్ అయిన ఈ యొక్క పీవీసీ మెట మాకు 11 బస్డీలకు వెళ్ళింది. అప్పుడు మనకు 13 టైమ్స్ మనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు 8-9 ఆ మధ్య మనకు ఇది ఉంది కాబట్టి కంపల్సరీ ఇది మన శంకర్ సార్ చెప్పినట్లు మనం 1 లాక్ రూపీస్ తీసుకోవచ్చు, 10 లాక్స్ రూపీస్ కూడా తీసుకునే దానికి కూడా అవకాశం ఉంటది. ఇవాళ బిట్కాయిన్ అనేది ఏ విధంగా ఉందో, కొన్ని సంవత్సరాల తర్వాత ఏ విధంగా వచ్చిందో, దానికంటే కూడా పగడ్బందీగా అంటే రిస్ట్రిక్టెడ్ గా ఎన్ని ఇటువంటి ఆన్లైన్ బిజినెస్లు ఎన్ని వచ్చినప్పటికి కూడా, ఎన్ని కాపీ చేయాలని ప్రయత్నం చేసినప్పటికి కూడా 2015 నుంచి కూడా, అంటే నేనైతే 2019 ఆగస్టులో ఎంటర్ అయినా, ఖచ్చితంగా 4 ఇయర్స్ అయింది దీంట్లోకి ఎంటర్ అయ్యి నేను అప్పటి నుంచి కూడా perlevin.com ను కూడా అబ్జర్వ్ చేస్తా వచ్చిన. ఈ యొక్క పీవీసీ మెటాను కూడా స్టార్టింగ్ July 28 నుంచే నేను అబ్జర్వ్ చేస్తా వస్తున్నా. ఎప్పటి కూడా మన 10 మంది మంచి కోరే ఉద్దేశంతోనే ఇది రన్ అవుతుందని తప్పిస్తే, దాన్ని ఆశించైతే దీని నుంచి ప్రతిఫలం పొంది ఒక 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు తీసుకుని ఆ యొక్క డబ్బును నేను ఎన్కాష్ చేసుకుని అది మూసేద్దామనే ఆలోచనలో అయితే ఇది 100% కాదు, 200% కాదు, 1000% కాదు, ఎప్పటికీ కాదు కాదు కాదు. అందులో ఎటువంటి అనుమానం కూడా పెట్టుకోబాకండి. నేను కంపల్సరీ 10 డిపిస్ ను చేసిన తర్వాతనే 10 డిపిస్ perlevin.com లో ఆగస్టు 15 ఏదైతే 2019 ఆగస్టు 15 దీంట్లోకి ఎంటర్ అయినా, ఆ 10-15 డేస్ లోనే ఒక 20 మెంబర్స్ ను జాయిన్ చేయించి కంపల్సరీ మనం అప్డేట్ చేయించి క్వార్ట్జ్ వరకు వెళ్ళి ఆ 10 డేస్ 15 డేస్ లోనే ఓన్లీ డమ్మీ ఐడీస్ కూడా కాదు సార్,
కంపల్సరీ అందరినీ మొబిలైజ్ చేసి ఆ 2-3 మంత్స్ లోనే 100 మందిని డైరెక్ట్ గా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన అనంతపూర్ పుట్టపర్తి 2 జిల్లాల్లో 11 డిపోల్లో కూడా అందరినీ కలిసి 10 మందితో మాట్లాడి అక్కడ అప్డేట్ చేసి 100 మందిని కూడా దీన్ని మొబిలైజ్ చేసి parliament.com అప్డేట్ చేయించడం జరిగింది. మరి ఆ దిశలోనే రన్ చేయించడం కూడా జరిగింది. అయితే వాళ్లకు నమ్మకం కలిగించేదానికి ఏదైతే ఇప్పుడు స్క్రీన్ షాట్ శంకర్ సార్ చెప్పారో దాన్ని ఆ రోజు కూడా 10 డిపిలతో నేను మినిమం 10 డిపిస్ ఉన్నింది మనకు విత్డ్రాయలు 10 డిపిస్ విత్డ్రాయలు చెప్పి వాళ్ళు చూపించి అయ్యా మీరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎవరెన్ని చెప్పినప్పటికీ కూడా ఆస్ట్రేలియన్ గాని జర్మనీ గాని బంగ్లాదేశ్ టాకా కావచ్చు మరి డాలర్ అమెరికన్ డాలర్ కావచ్చు అదేవిధంగా మనకు ఇండియన్ రూపీ అనేది INR అనేది ఉంది కాబట్టి మన రూపీ డబ్బులు మనకు రావాలి కాబట్టి మళ్ళీ రిటర్న్ అనే ఉద్దేశంతో నేను దీన్ని ఏదైతే IFSC కోడ్ ద్వారా దీన్ని ఇండక్ట్ చేసి ఇది అనంతపూర్ జిల్లాకు సంబంధించి ఎక్కడ కూడా లేకపోతే ADP కూడా అది IFSC కాకుండా వాడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఒక పుట్టపర్తి దానికే ఇచ్చారు వాళ్ళతో కన్సల్ట్ అయ్యా బ్యాంక్ మేనేజర్తో దాన్ని క్యాప్చర్ చేసి ఆ రోజుల్లోనే 10 బస్ డీల్తో మనం జస్ట్ సర్వీస్ ట్యాక్సెస్ తీసుకుని 680 రూపాయలు ఆ రోజు నా అమౌంట్కి వచ్చింది అనేది అందరికీ చూపించి 100 మందిని కూడా దీంట్లోకి జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంపల్సరీ INR అనేది మీకు ఏ రోజైనా వస్తుంది ఏ రోజైనా మనం తీసుకుంటాం మనం దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దండి. దీన్ని July 28, 2022 మైగ్రేషన్ ఏదైతే అయిందో ఇండక్ట్ ఏదైతే అయిందో డైవర్షన్ ఏదైతే మనకు డిజిటల్ కరెన్సీకి ఏదైతే శంకర్ సార్ సుజాత మేడము మన రమేష్ సార్ గాని సంపత్ సార్ గాని వీళ్ళంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు ఏదైతే డిజిటల్ కరెన్సీకి అది మ్యాండేటరీ అంటే తప్పనిసరి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ దీంట్లోకి రావాల్సిందే ఏ రోజైనా రావాల్సిందే ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి ఇంకా ఇంకొక నెలకైనా సంవత్సరానికైనా ఖచ్చితంగా దీన్ని రావాల్సిందే అండి. ఆలోచన చేయండి దయచేసి ఇక్కడ ఉన్న సభ్యులు కానీ ఆ సభ్యులకు సంబంధించిన వ్యక్తులకు కానీ దయచేసి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. ఇవాళ ఒక టీ కొట్టుకు వెళ్తే మనం 5 రూపీస్ కూడా మనం ఫోన్ పే చేస్తున్నాం డిజిటల్ పే చేస్తున్నాం. అటువంటి యుగంలో ఉన్నాం మరి కలియుగం కాదు కంప్యూటర్ యుగంలో ఉన్నాం. అటువంటి మనం కల్చర్లో ఉన్నప్పుడు కంపల్సరీ మనం దీనికి మీట్ కావాల్సిన అవసరం అంటే దీనికి మనం దానికి దగ్గరగా మనం ఉండి పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనం 10 రూపాయలు సంపాదించాలంటే ట్రాన్స్పరెంట్ గా 10 మందిని మంచి కోరి ఈ యొక్క ఈ సిస్టమ్ వర్క్ చేస్తా ఉందన్నది నగ్న సత్యం. దానికి అనుగుణంగా దీన్ని ముందుకు తీసుకోవాలన్న తపన ఆరాటం ఉండే ఈ ఎంతో మంది వ్యక్తులు ఉండొచ్చు. మనకు తెలిసిన వ్యక్తుల్లో నాకు ఒక 10 మంది వ్యక్తులు మాత్రం ఈ తపన ఆరాటంతో ఉన్నారని అభిప్రాయం ఉంది. ఆ అభిప్రాయంలో కూడా అంతకంటే ఎక్కువ కూడా శంకర్ సార్ అనే వ్యక్తి ఆయన ఒక్కరోజు 1-2 నిమిషాలు మాత్రమే చూసి ఆ రోజు మాట్లాడిచ్చా గేటు దగ్గర కరీంనగర్ వచ్చిన ఆ మీటింగ్కి వచ్చిన రోజు తప్పిస్తే ఆ సార్కు నాకు ఎటువంటి ఇంతకుముందు 57 సంవత్సరాల వయసు ఉండి కూడా ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ ఆ సార్లో ఉండే తపన ఆరాటాన్ని మాత్రం గుర్తించి ఆ సార్కు ఏదైనా హెల్ప్ చేయాలా. అటువంటి వ్యక్తులు ఇవాళ డబ్బు అనేది శాశ్వతం కాదు ఇవాళ ఉంటది పోతుంది. అటువంటి వ్యక్తి 10 మంది మంచి కోరుతుంది ఈ సిస్టమ్ ఈ యొక్క పీవీసీ మెటర్ సిస్టమ్ దాన్ని ఆ మంచిని ముందుకు తీసుకుపోతున్నాడు సార్. ఆ యొక్క సుజాత మేడం గాని చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పటికీ కూడా దీన్ని తీసుకుపోయడానికి ఎంతో కృషి చేస్తా ఉన్నారు. అటువంటి వ్యక్తులకు మనం ఖచ్చితంగా వెన్నంటి చేదోడు వాదోడుగా మన శక్తి మేర ఏదైనా కావచ్చు అది ఆర్థికంగా కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా ఏదైతే చాలా మంది కూడా అందరూ చేశారు ఇక్కడ నుంచి జమ్మలవాడ నుంచి కానీ మన ప్రొద్దుటూరు నుంచి కానీ ఆ సుందర్ సారు ఇట్లా ఈ విధంగా కర్నూలు కానీ రామకృష్ణుడు సారు నాగరాజు కూడా వచ్చాడు ఆ రోజు ఇట్లా ఈ విధంగా ఈ యొక్క రాజ్యసభలు కానీ ఇంకోరు ఎవరైనా కానీ ఖచ్చితంగా మనం అందరం కలిసి తప్పకుండా దీన్ని ముందు తీసుకుపోయేదానికి మనమంతా కృషి చేద్దాం. తప్పకుండా మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండి కష్ట నష్టాలకు కూడా మనం అందరం కలిసి ఉందాం లాభ సుఖాలను కూడా మనం అందరం కలిసి పంచుకుందాం. ఎటువంటి ఇది కూడా పెట్టుకోవద్దండి అందరము సమదృష్టితోనే చూద్దాం దీన్ని ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేద్దామని మనస వాచ కర్మణ కోరుకుంటూ మనం నేనైతే నా వ్యక్తిగతంగా చెప్తున్నా ఇటువంటి వ్యక్తులకు నేను ఎప్పుడు కూడా
శంకర్ సార్ అటువంటి వ్యక్తులకు, సుజాత మేడం అటువంటి వ్యక్తులు, రమేష్ సార్, సంపత్ సార్ ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ రోజు శంకర్ సార్ కు వెన్నంటి ఉండి దాదాపు 20-25 మంది ఆ రోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి వెన్నంటి ఉండి చేసిన ప్రతి ఒక్కరి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరి అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా మనమందరం కూడా వెన్నంటి ఉండాలని మరి కోరుకుంటూ, తప్పకుండా భవిష్యత్తులో కూడా దీంట్లో డబ్బు అనేది వచ్చినా రాకపోయినా, నష్టం వచ్చినా కష్టం వచ్చినా దాంట్లో కూడా అన్నింటి కూడా నిలబెడతానని, ఖచ్చితంగా ఆ దృష్టితోనే ఎప్పుడు కూడా ఉంటానని, నా కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా శంకర్ సార్ కు ఇటువంటి తపన ఆరాటం ఉన్న వ్యక్తికి నేను వెన్నంటి నిలబడి ఎటువంటి దానికైనా ఆ సార్ చెప్పిన దానికి ముందుకెళ్తే దానికి సిద్ధంగా ఉన్నానని మనస వాచ కర్మనహ అంటే త్రికరణ శుద్ధిగా చెప్తూ, మరి ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే పొద్దున్నే, ఎందుకంటే ఆల్రెడీ సమయం 6:40 అయింది, ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అవకాశం ఇద్దాం, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుందాం, వాళ్ళ యొక్క ఆలోచనలను తీసుకుందాం, అందరము కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ముందుకు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరం కృషి చేద్దామని కోరుకుంటూ, శంకర్ సార్ ప్లీజ్ ఎవరైనా ఉంటే దయచేసి ఇవ్వండి సార్, హ్యాండ్ రైజ్ చేసి ఉంటే ఎవరైనా ఇవ్వండి తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్ సపోర్ట్, వండర్ఫుల్ సపోర్ట్, వండర్ఫుల్ సపోర్ట్. సో మీ సపోర్ట్ కి మేము ఇప్పటికీ చాలా చాలా ధన్యవాదాలు సార్. Thank you very much. Good morning, Monica madam. Good morning, good morning, good morning, good morning. మరియు ఇక్కడ అజయ్ మోకా సార్ హ్యాండిల్ చేశారు. అజయ్ మోకా గారు ప్లీజ్ వెల్కమ్ సార్, గుడ్ మార్నింగ్. అమ్మ చెప్పండి, మార్నింగ్, గుడ్ మార్నింగ్. మౌనికమ్మ ప్లీజ్ వెల్కమ్. మాట్లాడే వక్తలు ఉన్నారు సార్, అందరు లోపల దాగి కూర్చున్నారు. ఎంత మంచి మాటలు సార్ అవి సార్, మా టీచర్స్ అటువంటి మాకు కూడా రావు సార్ ఆ మాటలు చెప్తున్నా. ఎంత మంచి, మీరు అందరూ రండి, మాకు మాకు కొంచెం తెలివిని ప్రసాదించండి అంతే. ఆ మాటలు వింటూ ఉంటే సార్ మాకు ఆ మాటలు రావట్లేదు అలాంటివి, కాబట్టి మీరందరూ కూడా రావాలి, మాకు కొన్ని విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఎంఎస్ఎన్ రెడ్డి సార్, ఇంకా చాలా మంది మాట్లాడండి, మాకు కొంచెం తెలియజేయండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. తప్పకుండా తప్పకుండా మేడం, తప్పకుండా. మేము ఏదైనా కానీ, ఎందుకంటే భారతీయ సనాతన ఋషి సంప్రదాయ సంస్కృతి అనుగుణంగానే మా యొక్క జీవనయానం ఉంటది. మీరు ఏదో ఒకటి మృత్యుంజయ మంత్రం చెప్పారు, ఇంకా కావాలంటే గాయత్రి మంత్రం కావచ్చు, ఏదైతే మనం పొద్దున్న లేస్తానే గానీ స్నానం చేసేటప్పుడు గానీ ఆ యొక్క పరబ్రహ్మ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏదైనా పిల్లలకు బాగా నేర్పించండి. అవి కూడా అన్ని కానీ, ఇంకా ఇది కాకుండా ఈ ప్లాట్ఫామ్ కాకుండా ఇంకా ఎప్పుడైనా గానీ వీలున్నప్పుడల్లా తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది మాతాజీ. జయగుర్దేవ్, జయగుర్దేవ్ అమ్మా. ఓకే, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటారు సార్ అవకాశం ఇస్తారు, తప్పకుండా ముందుకు పోదాం. రీడింగ్ చేద్దామని చెప్పి కాల్ చేశారు సార్. ఓకే, మీటింగ్ కండక్ట్ చేస్తారా? కాదు సార్, రీడింగ్ చేయాలని చెప్పి. స్క్రీన్ షేర్ చేయండి, రిడీమ్ చేయండి. ఓకే, స్క్రీన్ షేర్ అవుతా ఉన్నది, వెళ్ళండి. అప్డేట్ వచ్చింది, అప్డేట్ అడిగింది, అప్డేట్ చేయాలి కంపల్సరీ. రీస్టార్ట్ అవుతుంది.
అదే సార్ టోకెన్ ఫార్మింగ్ పేజీలోకి వెళ్ళాడు. సార్ సీట్ పెండింగ్ ఓపెన్ అవ్వట్లేదు మామూలుగా టోకెన్ ఫార్మింగ్ రీడింగ్. ఇక్కడ ఏం లేదు, అక్కడ వచ్చిన తర్వాత మీకు పైన చూడండి, పైన సీట్ ఫండింగ్ అని ఉంటుంది. కిందికి జరపండి కొంచెం, స్క్రీన్ కిందికి జరపండి, స్క్రీన్ కొంచెం కిందికి జరపండి. ఓకే పైన ఉన్నది కదా సార్ సీట్ ఫండింగ్, దాన్ని నొక్కేస్తే వెళ్ళిపోతుంది సీట్ ఫండింగ్ లో. అదే వస్తుంది, అదే వస్తుంది. క్లోజ్ కొట్టండి, ఇప్పుడు కనెక్ట్ కొట్టండి. ఓకే క్లోజ్ కొట్టి వెల్కమ్ టు పీవీసీ మెట. ఈ సీడ్ ఫండింగ్ పేజ్ ఓకే కొట్టండి. అక్కడ చూడండి, మీకు యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ సీడ్ ఫండింగ్ టూ ట్రాన్సాక్షన్స్. అది మీకు సిస్టమ్ ఎర్రర్ సార్. అది సార్ ఇది టోకెన్ ఫార్మింగ్ లో నాకు 50 వచ్చున్నాయి ఇవి. ఓకే ఇక్కడ కొట్టండి, టోకెన్ ఫార్మింగ్ కొట్టండి. మరి ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఇప్పుడు వీటిని చేయొచ్చు అంటారా, రీడీమ్ చేయొచ్చు అంటారా? ఇవి మూడో ఈ రిపోర్ట్ లో ఉన్నాయి చూడండి. చేయండి సార్, అక్కడ పక్కన రీడీమ్ అని ఉన్నది కదా, సీడ్ వాల్యూ, సీడ్ వాల్యూ కింద రీడీమ్ అని ఉన్నది కదా, అక్కడ మ్యాక్స్ కొట్టండి. 50 వచ్చింది కదా, దాన్ని చేయండి, అప్రూవ్ చేయండి. ఓకే కంగ్రాచులేషన్స్. ఇవి అక్కడ సీడ్ ఫండింగ్ లో మీకు యాడ్ అయి ఉంటాయి. పైన సీడ్ ఫండింగ్ సీడ్ ఫండింగ్ ఇప్పుడు ఓపెన్ అవుద్ది అంటారా? ఇప్పుడు ఓపెన్ అవుద్ది, ఇప్పుడు ఓపెన్ అవుద్ది. ట్రై చేయమంటారా అయితే? ఇప్పుడు ట్రై చేసుడు ఏమన్నా చూడండి, అంతే ముందుకు వెళ్ళండి, ఓపెన్ అయిపోతుంది. అది క్లోజ్ చేయండి. స్క్రీన్ ఇక్కడ కింద ఒకటి సర్కిల్ ఉన్నది, దాన్ని టచ్ చేస్తే కిందికి వెళ్తుంది. ఓకే ఇప్పుడు కింద సీడ్ ఫండింగ్ నొక్కండి. ఇప్పుడు ఓపెన్ అవుద్ది, ఓపెన్ అవుద్ది. కానీ అది మీరు బియూఎస్డీలతో కొన్నది, అది కనబడదు. రావట్లేదు కదా సార్, లాస్ట్ ఇయర్ ఆగస్టు 24 తీసుకున్నాను. అది సిస్టమ్ అప్డేట్ కారణంగా ఆ విధంగా జరిగింది, చాలా మందికి జరిగింది. పైన ఇక్కడ స్టేకింగ్ నొక్కండి, పైన స్టేకింగ్ నొక్కండి. అక్కడ బిఎస్డి అనేది జీరోనే ఉంటది, బిఎస్డి చేసింది మనకు కనబడట్లేదు. అవును సార్, పక్కన సీడ్ వాల్యూ ఉన్నది కదా, ఇప్పుడు చేసింది మాత్రమే కనబడుతుంది. పక్కన సీడ్ వాల్యూ ఉంది కదా, బిఎస్డి 5.39 వచ్చింది సార్. అదే అదే 5.39. ఎస్ సార్. అదే అదే, అది నొక్కారా ఇప్పుడు సీడ్ వాల్యూ నొక్కారా? నొక్కేశారు. ఓకే ఓకే, 50 బిహెచ్డి తోటి 5.39 పీవీసీ మెటల్ వచ్చినాయి. సో ఆ బిహెచ్డి తో చేసింది మనకు రికవర్ అవుతుంది త్వరలోనే, సిస్టమ్ దగ్గరనే అది మిస్టేక్ ఎర్రర్ ఉన్నది. చాలా మందికి అట్లా ఉన్నది సార్, అది రికవర్, తొందర రికవర్ కావాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పటికి దాదాపు 3 మంత్స్ అయిపోయింది. ఓకే 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 సార్. ఓకేనా సార్? ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. రండి సార్ రోజు మీటింగ్ రండి, మీ టీమ్ ను కూడా ఇన్వైట్ చేయండి మీటింగ్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ప్లీజ్ వెల్కమ్ లీడర్స్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఇంకా ఎనీ లీడర్ మీ యొక్క షేరింగ్ యాక్టివిటీ
ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నది, అందరూ రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. సో ఎవరు హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి మనకు రమేష్ సార్ మీరు ఫ్రీగా ఉన్నారా? రమేష్ సార్ ఫ్రీగా ఉంటే రమేష్ సార్ వస్తారు. సార్ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, చెప్పండి అమ్మా. ఉన్నది హలో అమ్మ చెప్పండి. ఎంఎస్ మౌనిక మేడం చెప్పండి, మీరు ఏదో చెప్పబోతున్నారు కానీ అర్థమైతలేదు. సరే ప్లాన్ మరి అప్ టు 25% 1.25% అని అంతకు ముందు నేను చెప్పాను కదా, మరి అది చెప్పాలా చెప్తా అని అనుకుంటున్నా. చెప్పండి చెప్పండి, వెల్కమ్ వెల్కమ్. చెప్తా అనగా వద్దంటరా, వెల్కమ్ వెల్కమ్. కాదు అది ఆల్రెడీ రోజు 2 డేస్ ఒకసారి చెప్పుకుంటున్నాం కదా, మరి చెప్తాను. నాగా సార్ హ్యాండిల్ చేశారు, నాగా సార్ డౌట్ ఉన్నట్టున్నది. నాగా సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. అదే మనకి సీడ్ పండింగ్ చేద్దాం సార్. ఇప్పుడు ఇంతకుముందు కొనుక్కొని పెట్టుకున్నాను, పీరియడ్స్ మెటాల్ ఉన్నాయి. నిన్న నైట్ వచ్చేసి 4000 పెట్టి బిహెచ్డీ కొనుక్కున్నాను సార్. ఆ టోకెన్లు అనేది బిహెచ్డీకి మార్చుకొని 100 బిహెచ్డీలు తోటి సీడ్ పండింగ్ చేద్దాం సార్. ఓకే ఓపెన్ చేయండి, స్క్రీన్ ఓపెన్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ ఎన్ని బిహెచ్డీలు ఉన్నాయి? 43 బిహెచ్డీలు ఉన్నాయి. అక్కడ 73 అంటే ఇంకెన్ని కావాలి? ఇంకా 60 కావాలి. 7 చేద్దాం సార్ ఒకటి నుంచి. ఓకే, కిందికి వెళ్ళండి. ప్యాన్ కే బిఎన్బిలు ఉన్నాయా? 4.77. ఓకే వెళ్ళండి, ప్యాన్ కేక్ షాప్ కిందికి వెళ్ళండి. నొక్కండి అక్కడ ప్యాన్ కేక్ షాప్. పైన కనెక్ట్ అయ్యే ఉన్నది. అక్కడ బిఎన్బి ప్లేస్ లో పివిసి మెటాన్ పెట్టండి. పివిసి దాన్ని టచ్ చేయండి, పివిసిని టచ్ చేయండి. ఓకే, కింద బియుఎస్డి అని పెట్టండి, కేక్ దగ్గర బియుఎస్డి. ఓకే, పైన మ్యాక్స్ అని పెట్టండి. మ్యాక్స్ అని పెట్టేసి ఆ 8 ప్లేస్ లో 7 చేయండి. ఆ 8 ప్లేస్ లో 7 చేయండి. ఓకేనా? ఆ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ బియుఎస్డిలు ఎన్ని వస్తాయో చెప్తా ఉంటుంది అది. కింద అప్డేట్ అయిన తర్వాత మనకు బిఎస్డి ఎన్ని వస్తాయని చెప్తుంది. తిరుగుతా ఉన్నది, లోడింగ్ అవుతా ఉన్నది, కొంచెం వెయిట్ చేయండి. నెట్వర్క్ ప్రాపర్ గా ఉందా సార్?
శంకర్ సార్, అది ఆ కర్సర్ 7.3 దగ్గర ఉంది, ఏమైనా ట్యాబ్ కొడితే కొంచెం ఏమైనా ఉపయోగం ఉండొచ్చా? ఇక్కడైతే తిరుగుతుంది బజ్జీలో, పీవీసీ దగ్గర 7.3 అది మార్చాడు కదా, అక్కడ కర్సర్ అక్కడ ఏమైనా ట్యాబ్ అట్లా ప్రెస్ చేస్తే ఏమైనా ఉపయోగం ఉండొచ్చా? లాస్ట్ కు పెట్టండి అని చెప్తా ఉన్నారు, లాస్ట్ కు పెట్టండి ఒకసారి. అదే సార్, అంతే అంతే. ఓకే, ఆ 7 పక్క పట్టి ఇట్లా ఉన్నది కదా లైన్, ఆ లైన్ తీసి పక్కకు పెట్టండి అంటా ఉన్నాను సార్. 6 దగ్గర టచ్ చేయండి. ఓకే, నేను ఆరు తీసేయమంటారా? లేదు లేదు, అక్కడ పైన ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేయండి. పైన రేడియో ఉందా కదా, పైన రేడియో, ఆ రేడియోని టచ్ చేయండి. టచ్ చేశారా? పైన బ్లూ కలర్, బ్లూ కలర్, బ్లూ కలర్ బాక్స్, పైన బ్లూ కలర్ బాక్స్ సార్, అక్కడ డిస్కనెక్ట్ అని కొట్టండి కింద. డిస్కనెక్ట్, డిస్కనెక్ట్. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ చేయండి. ట్రస్ట్ వాలెట్, వెయిట్ చేయండి. అది మీది ఒక్క నిమిషం, మళ్ళీ అక్కడ ఇథేరియం, అక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది కదా, బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేయండి. బిఎన్బి స్మార్ట్ చైన్ ఉంది అక్కడ పైన పక్కన, బిఎన్బి స్మార్ట్ చైన్ బొమ్మ లేదా సిగ్నల్ సింబల్, ఇథేరియం టచ్ చేయండి. ఇథేరియం, ఇథేరియం టచ్ చేయండి. ఇథేరియం టచ్ చేయండి సెకండ్ది. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే మళ్ళీ దాన్ని టచ్ చేసి బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేయండి. అక్కడ ఇంటి గుర్తు కొట్టండి, అక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేశారా? సెలెక్ట్ చేయండి. ఇది రిఫ్రెష్ కావట్లేదండి పీవీసీ మీట. ఓకే, మీరు ఒకసారి ఆ ఇంటి గుర్తు కొట్టండి. ఇప్పుడు వచ్చిందా? 64 బిఎస్డీలు వస్తున్నాయి సార్, 64. కొంచెం పైకి జరపండి స్క్రీన్, కొంచెం పైకి జరపండి. ఇక్కడ మీరు అక్కడ 1 BHD = 0.113 అని ఉన్నది, దాని పక్క పొట్టి ఇక్కడ రిఫ్రెష్ బటన్ ఉన్నది సర్కిల్, చిన్నగా సర్కిల్, దాన్ని టచ్ చేయండి. చూడండి 8.7 మీకు సేల్ అవుతా ఉన్నది అది. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇక్కడ ఎనేబుల్ పీవీసీ అని కొట్టండి, ఎనేబుల్ పీవీసీ. ఆగిపోయింది స్క్రీన్, ఆగిపోయింది. నాగా సార్ ఉన్నారా లైన్ లో? మీ మైక్ ఓపెన్ చేసుకోండి ఫస్ట్. నాగా సార్ మీ మైక్ ఓపెన్ చేసుకోండి. నాగా సార్ మీ మైక్ బంద్ ఉన్నది, అక్కడ కన్ఫర్మ్ కొట్టండి, కన్ఫర్మ్ కొట్టండి. కొంచెం వెయిట్ చేయండి, కొంచెం వెయిట్ చేస్తే అక్కడ స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది. కొంచెం వెయిట్ చేస్తే స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది. మీ మైక్ బంద్ ఉన్నది అట్లా.
నా వాయిస్ వినబడుతుందా? వినిపిస్తుంది సార్ మాకు. ఓకే ఓకే, సార్ వాయిస్ అనేది బంద్ ఉన్నది. ఓకే మైక్. ఓకే ఇప్పుడు వెళ్ళు అక్కడికి వెళ్ళు. ఇంతకుముందు కన్ఫర్మ్ కొట్టారా? ఇంతకుముందు కన్ఫర్మ్ కొట్టారా? కొట్టాను సార్. ఓకే మరి అక్కడ స్వాప్ అని రావాలా? మరి రావట్లేదు ఇంకా. ఎనేబుల్ పీవీస్ కొట్టాను సార్ మళ్ళీ ఒక. ఆహా, ఇంత ముందు అక్కడ మీకు స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వచ్చినప్పుడు కన్ఫర్మ్ కొట్టారు కదా? కొట్టాను. కొట్టినప్పుడు ఇది మారాలే, ఎనేబుల్ పీవీసీ నుంచి వెళ్ళి స్వాప్ కు మారాలే, ఇంకా మార్చలేదు. మీరు కొట్టారా లేదా అని అడుగుతా ఉన్నా. కొట్టారా లేకపోతే బ్యాక్ వచ్చారా? కొట్టా సార్. మళ్ళీ ఒకసారి కొట్టండి. మరి ఓకే ఇప్పుడు కన్ఫర్మ్ కొట్టండి. ఇప్పుడు టచ్ అయింది సార్, చూడండి. ఇప్పుడు స్వాప్ అని వస్తుంది, స్వాప్ నొక్కండి. ఇప్పుడు స్వాప్ నొక్కారా? చూడండి అక్కడ 7 పీవీసీ మీటర్లకు 64 బీఎస్డీలు వస్తున్నాయి. మీరు కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ స్వాప్. ఓకే అప్రూవ్. వెయిట్ చేయండి, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మీకు గ్రీన్ కలర్ రిసిప్ట్ రావాలి. ఇది కాకుండా ఇంకొక రిసిప్ట్ కూడా వస్తుంది. ఓకే ఒకసారి క్లోజ్ చేయండి. ఇది ఇది క్లోజ్ చేయండి. అక్కడ ఏమైనా మారిందా? బిఎస్డి బ్యాలెన్స్ కార్డ్ ఏమైనా మారిందా చూడండి. మారింది సార్, 107. 107. ఇప్పుడు పైన ఇంటి గుర్తు కొట్టేసి, పైన ఇంటి గుర్తు కొట్టేసి, కింద వాలెట్ కొట్టేసి, కింద వాలెట్ కొట్టండి. అక్కడ బిఎస్డి ఓపెన్ చేయండి, పివిసి మీటర్ ఓపెన్ చేయండి. ఓకే వచ్చేసా. బ్యాక్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ పివిసి మీటర్ కూడా ఓపెన్ చేయండి. ఓకే ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఇప్పుడు బ్రౌజర్ కి వెళ్ళేసి పోతూ పోతూ అక్కడ బ్రౌజర్ లోకి వెళ్ళేట పోయినాక అక్కడ హిస్టరీని డిలీట్ చేసుకోండి. హిస్టరీ ఏదైనా ఉంటే డిలీట్ చేసుకోండి. స్క్రీన్ కిందికి జరపండి, స్క్రీన్ కిందికి అనండి. అక్కడ హిస్టరీ ఉన్నది కదా, హిస్టరీకి బాణం గుర్తున్నది కదా, బాణం గుర్తున్నప్పుడు చూస్తే డిలీట్ అని వస్తుంది. సో అక్కడ పైన ఉన్న డబ్ల్యూడబ్ల్యూ పీవీసీ మీటర్ డాటా ఇవన్నీ టచ్ చేయండి. కనెక్ట్. మళ్ళీ మళ్ళీ సబ్మిట్ చేయండి, మళ్ళీ సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు ఏం చేయాలి? ఓకే సూపర్ సూపర్ సార్, చేయండి. మ్యాక్స్ 105 కొడతాం సార్. మీ ఇష్టం ఉన్నంత కొట్టుకోండి సార్, ఎందుకంటే రెండు బిఎన్ బిల్ మార్చుకోవచ్చు కదా, రెండు ఉంచుకుంటే. సబ్మిట్. పిన్ నెంబర్. అక్కడ పైన సెట్టింగ్స్ నొక్కండి ఒకసారి. సెట్టింగ్స్ నొక్కండి. 900,000 ఉన్నదా, 21,000 ఉన్నదా? 900,000 సార్. దాన్ని 40,000 చేసుకోండి.
ఇప్పుడు ఇప్పుడు కొట్టండి. ఓకే ఓకే కొట్టేసి కొంచెం ఇంకా వెయిట్ చేయాలి 15 నిమిషాలు. ఓకే సార్. అక్కడ యూజర్ వాలెట్ లో బ్యాలెన్స్ వచ్చిన తర్వాత మీరు కింద స్టార్ట్ సీడ్ ఫండింగ్ అని కొట్టేస్తే అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాజమల్ల వెంకటేశ్వర్ సార్ హ్యాండిల్ చేశారు. రాజమల్ల వెంకటేశ్వర సార్కి అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాం. రాజమల్ల వెంకటేశ్వర సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సార్ సార్ బాగున్నారా సార్? బాగున్నాం బాగున్నాం, సూపర్ సూపర్. ఓకే సార్, నేను ఒక చిన్న స్టోరీ చెప్పదలుచుకున్నాను సార్, అందుకనే హ్యాండ్ రేజ్ చేశాను సార్. చిన్నగానే ఉంది, చిన్నగానే ఉంది. 15 నిమిషాలు, 5 నిమిషాలు సార్, 5 నిమిషాలు అయిపోద్ది. ఓకే సార్, నా పేరు రాజమల్ల వెంకటేశ్వర్, ఖమ్మం నుంచి వర్క్ చేస్తున్నాను సార్. ముందుగా మా అప్లైనర్ మాలో అశోక్ గారికి ధన్యవాదాలు సార్. అలాగే మన సిస్టమ్ ఫౌండర్ డానియల్ జాన్సన్ సార్ వారి టీమ్ కూడా పాదాభి వందనాలు సార్. సో నేను ఇప్పుడు చెప్పదలుచుకునే స్టోరీ ఏంటంటే సార్, ఒక పలక నుంచి పర్లేదు సార్. నేను సునీల్ కుమార్ సార్, వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. ఒకటి స్క్రీన్ షేర్ చేస్తాను సార్, నిన్న ఒక ప్రాబ్లం వచ్చింది. చెప్పండి, చేయండి సార్. నేను వెహికల్ లో వెళ్తూ 100 BSD మా ఫాదర్ వాలెట్ కి పంపించాలనేసి ట్రై చేశాను సార్. ఓకే, ట్రై చేస్తే ఈ విధంగా ఈ విధంగా 110 BSD ట్రాన్స్ఫర్ అని అట్లా సింబల్ పడి అవి ఎక్కడికి కదలట్లేదు సార్, పెండింగ్ పడిపోయింది ఈ విధంగా. ఆహా, పెండింగ్ అయిపోయింది, అవి ఎక్కడికి రాలేదా? ఇంకా ఎక్కడ కదలట్లేదు సార్, దేంట్లోకి కూడా కన్వర్ట్ కావట్లేదు, అట్లానే పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు రిసిపియంట్ అడ్రస్ కరెక్టేనా? 0x189DB. కరెక్ట్ సార్, మళ్ళీ చెక్ చేసుకున్నాం. ఓకే, ఏం లేదు, మీరు ఫోన్ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే అవన్నీ అయిపోయినాయి సార్. చేశాను. తర్వాత బిఎస్ఎస్ స్కాన్ లేకపోయినా కూడా సార్ అది ఐడెంటిఫికేషన్ చేయట్లేదు అని చెప్పాను. సారీ, వీఆర్ అన్అవైలబుల్ టు లొకేట్ దిస్ ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ హాష్. అవును సార్. గుడ్ మార్నింగ్ అది యాక్చువల్ గా మీరు స్పీడ్ గా కొట్టినట్టుంది, పైనుంచి కిందకి లాగినట్టు అయితే అది పెండింగ్ కాస్త కంప్లీట్ అయిపోయేది. మీరు మీ పనిలో ఉండేసి సరిగ్గా పోయినాయా లేదా చెక్ చేసుకోకుండా మీరు చేసినట్టుంది, అంతే కదా? లేదు మేడం, రిఫ్రెష్ చేయ, అసలు పెండింగ్ పడిపోయింది, ఇంకా మనలో నేను చెక్ చేయడానికి కూడా లేదు కదా. ఫస్ట్ కామన్గా పెండింగే పడిద్ది సార్, పెండింగే పడిద్ది. చిన్నగా వెళ్ళటానికి ఒక వాలెట్ కి ఒక వాలెట్ కి టైం పడుతుంది కామన్. సార్ ఒకసారి అది ఇప్పుడు బిఎస్డి కదా సార్, ఒకసారి అది ఎనేబుల్ చేసి మళ్ళీ యాడ్ పీవీసీ మెటా కొట్టి చూడండి రాత్రి నాకు, అంటే యాడ్ బిఎస్డి కొట్టండి రాత్రి. పీవీసీ మెటా నాది కూడా ఒక 13 PVC మెటాలు నేను మారుద్దామని చెప్పి బిఎస్డీలుగా మారుద్దామని ఓపెన్ చేస్తే ఒక గంట సేపు నాకు కూడా ఓపెన్ అవ్వలేదు సార్. అక్కడ 0 చూపెడుతున్నాయి, 13 PVC మెటాలు పోయినాయి. అయితే నేను పోయినాయి కావచ్చు అనుకుని కంగారు పడుతున్నాను. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేశాను, రాలేదు. రాకపోతే మళ్ళీ ఏం చేశానంటే చూద్దాం, ఎక్కడికైతే పోవు చూస్తే ఇట్లానే వచ్చింది, ఎక్కడికైతే పోవు అనుకోని ఒకసారి ఏం చేసిందంటే దాన్ని డిజేబుల్ చేసి దాన్ని పూర్తిగా డిలీట్ చేసి మళ్ళీ యాడ్ అంటే నేను పీవీసీ మెటా చేశాను, యాడ్ పీవీసీ మెటా అని చెప్పి కొట్టేస్తే యాడ్ టోకెన్లోకి వెళ్ళి కొట్టేసిన తర్వాత రీఫ్రెష్, ఇందాక చెల్లెలు గారు చెప్పినట్టు రీఫ్రెష్ చేశాను. రీప్రెస్ చేసిన 5 నిమిషాలకు మళ్ళీ నాకు 13 PVC మెటాలు కనపడడం జరిగింది సార్. సో అలా కూడా ఒకసారి చేసి చూడండి. బ్యాక్ వెళ్ళండి సార్, పైన బ్యాక్ వెళ్ళండి ఒకసారి. శంకర్ సార్, ఇంకా తర్వాత నేను మేడానికి కాల్ చేస్తే మేడం ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి అన్నది. సుజాత మేడం, ఏదైతే రాజమల్ల వెంకటేశ్వర సార్ చెప్పిండో చేద్దాం. ఒక్క నిమిషం నేను చెప్పేది నేను సార్, చెప్పిన తర్వాత ట్రై చేశాను ఆ విధంగా రాలేదు. తర్వాత మేడం సార్, సునీల్ సార్,
ఇప్పుడు మా గురించి అయినా ఒకసారి ట్రై చేస్తే తప్పేమున్నా సార్ దాంట్లో? ఆహా, నేను చెప్తేనే మీకు అర్థమైంది సార్, ఎందుకంటే నేను ఆల్రెడీ సాల్వ్ అయింది ప్రాబ్లం, అందుకని విషయం ఇది ఈ విధంగా వచ్చిందని ప్రాబ్లం చెప్పడానికి చెప్తున్నా సార్. ఇంకో పని కూడా చేయండి సార్, ఇంకో పని కూడా చెయ్యండి, అది రాకపోతే యాప్ మొత్తం అన్ఇన్స్టాల్ చేసి తీసేసి మళ్ళీ ఆ 12 పదాలు కొట్టి ఓపెన్ చేయండి. వస్తున్నాయి మొన్న నాకంతే. అదే సార్ నేను చెప్తున్నా, మేడం గారికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి అన్నది. తర్వాత వచ్చేసి సుజాత మేడం గారు ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేసి 12 డిజిట్స్ కీవర్డ్స్ పెట్టండి అన్నది. ఆ పెట్టిన తర్వాత నాకు వచ్చింది సార్, అది నేను ఇదే సార్ ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ మేడం గారు. అది సార్. అక్కడైతే అలానే ఉండిపోయింది, ఇంకా అది డిలీట్ చేయడం చేయడమే అనుకుంటాను. దీంట్లో రన్ చేసుకుంటే కొత్త దాంట్లో సార్. ఇంకా వాలెట్ అనేది స్టక్ అయిపోయినట్టున్నది. అదే సార్, స్ట్రక్ అయినట్టు. ఓకే, 1.35 ఉన్నాయి సార్. సార్ 1.35 ఎట్లా కొట్టాలి సార్? పాయింట్ రావాలి. 1 కొట్టి పాయింట్ కొట్టి 3.5. ఓకే సార్. ఓకే, కంగ్రాట్స్ కంగ్రాట్స్. అక్కడ ఏమైనా ఫార్మింగ్ ఉందా? అదేం లేదు సార్, నేను 15 నిమిషాలు టైం ఉంది కదా సార్ కు, ఇది మందాక మనకు సీడ్ ఫండింగ్ చేద్దామని చేశారు కదా, ఆ టైం ఎందుకు వృధా చేయాలి అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇప్పటికి కూడా ఎవరైనా హ్యాండ్ రేజ్ చేస్తే మాట్లాడొచ్చు సార్, ఎవరు లేరు అనుకుంటే నేను స్టోరీ చెప్తాను అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మౌనిక మేడం ప్లాన్ ఇవ్వడానికి ఉన్నది, మళ్ళీ రమేష్ సార్ కూడా దగ్గర కూడా ప్లాన్ ఉన్నది ఈరోజు. తొందరగా చెప్పండి చెప్పండి, మళ్ళీ ఒక రోజు చెప్పుకుందాం. కానీ కానీ అండి, 5 నిమిషాలు చేయండి. ఓకే ఓకే సార్, ముందుగా అందరికీ శుభోదయం సార్, నమస్కారం సార్. సో స్టోరీ ఏంటంటే, ఒక పలకరింపు మనిషిలో ఒక అంటే కొంతమందిలో ఎలా మార్పును తీసుకొస్తుంది అని చెప్పడానికే ఈ స్టోరీ సార్. సో స్టోరీ ఏంటంటే, ఒక ఊళ్ళో ఒక ఇద్దరు మిత్రులు ఉంటారు సార్. ఒక ఆయన ఏంటి అంటే ఒక కార్పొరేటర్ అనుకుందాం సార్. ఒక ఆయన అతనికి ఫ్రెండ్ అంటే మామూలు నార్మల్ ఫ్రెండ్, జిగిరి ఫ్రెండ్ కాకుండా ఉత్తుగా అంటే కొంతమంది ఉంటారు కదా మామూలు పరిచయస్తులు, అలా పరిచయస్తులు ఉంటారన్నమాట. అయితే ఈ పరిచయస్తుల్లో ఒక ఆయన ఏం చేస్తాడు అంటే, ఒక చిన్న దొంగతనం చేసి జైలుకి వెళ్తాడు సార్. జైలుకి వెళ్తే కొన్ని 10 రోజులు 20 రోజులు ఒక నెల ఉంటారు కదా, ఉండిన తర్వాత బయటకు వస్తారు. బయటకు వస్తే ఈయన దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడన్న విషయము ఆ వాడంతా తెలిసిపోయి, ఆయన బయటకు వచ్చి ఈ చివరి నుండి ఆ చివరిలో ఉన్నది అనుకోండి, వాళ్ళ ఇల్లు ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటే అతన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఈయన దొంగ దొంగ అని చెప్పేసి తలదించుకొని అంటే అతన్ని మందలించకుండా చూస్తూ ఉంటారు, కానీ ఎవరూ మందలియ్యరు.
సో అప్పుడు ఈ మన కార్పొరేటర్ అనే ఆయన అతనికి మా మామూలు ఫ్రెండ్ అనుకున్నాం కాబట్టి అతను అదే దారిలో వెళ్ళిపోతా ఉంటే ఆ కార్పొరేటర్ గారు అనే ఆయన వచ్చి ఏం చేస్తాడంటే అతనికి తెలియకుండానే అతని భుజం మీద చేయేస్తాడు. చేసి అతను వెంటనే అప్పటిదాకా ఇక్కడ ఆ చివరి నుంచి చివరి దాకా నడుచుకుంటూ పోతా ఉంటే సగం దూరం వెళ్ళిండు, ఇంకా కొద్ది దూరం అయితే ఆయన ఇల్లు వస్తుంది. ఆ లోపు కూడా ఆయనను ఎవరిని పలకలేయలేదు, ఎవరైనా చూసినా ఇంట్లోకి వెళ్తున్నారు అంటే ఒక దొంగ వస్తున్నాడు అని చెప్పేసి ఇంట్లోకి వెళ్తున్నాడు. సో ఇతను కార్పొరేటర్ గారు ఏం చేశాడంటే సరే చూద్దాంలే అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, సర్ప్రైజ్గా ఆయన భుజం మీద చేయి వేస్తాడు. ఎప్పుడైతే చేయి వేసిండో ఆయన వెనక్కు తిరిగి చూసుకునేప్పుడు ఆశ్చర్యపోతాడు అన్నట్టు, ఓహో నన్ను మందలిచ్చే వాళ్ళు మీరు కూడా ఉన్నారా, నన్ను మందలిస్తారా, నన్ను నేను ఒక దొంగనని మీకు తెలుసు కదా నన్ను ఎలా మందలిస్తారు అని చెప్తారు. అదే ఉంది ఇప్పుడు తప్పులు సహజంగా అందరూ చేస్తూ ఉంటారు, నువ్వే అదే చేస్తుంటావు తెలుసో తెలియకో, దాన్నే ఉందిలే అని చెప్పేసి ఒక చిన్న ఓదార్పునిచ్చి అతన్ని ఇంటికి పంపిస్తారు సార్. సో ఆ చిన్న ఓదార్పు ఏమవుతుంది అంటే ఆయనలో ఒక ఆలోచన రేకేస్తుంది. సో నేను తప్పు చేసినా కానీ అంత పెద్ద వ్యక్తి వచ్చి నన్ను మందలించాడు, ఈ చిన్న చిన్న వాళ్ళందరూ వచ్చి నన్ను మందలించలేదంటే సో నాలో ఏదో అతనికి నచ్చింది అనుకొని అతను ఏం చేస్తాడంటే ఇక నేను ఈ ఊర్లో ఉంటే నాకు పరువు ఉండదు అని చెప్పేసి నన్ను ఎప్పుడైనా నన్ను ఒక దొంగగానే చూస్తారు అని చెప్పేసి వేరే ఊరు వేరే పట్టణం వెళ్ళిపోతారు సార్. వేరే పట్టణం వెళ్ళిపోయినాక కొద్ది రోజుల తర్వాతలా ఈ కార్పొరేటర్ గారు అనుకోకుండా ఆ పట్టణం కొన్ని సంవత్సరాల తర్వాతలా ఆ పట్టణం వెళ్తారన్నట్టు. వెళ్ళంగానే ఇక్కడ చూసిన ఆ దొంగ వ్యక్తి ఒక ఉన్నత స్థానంలో ఉంటాడు సార్. సో అప్పుడు అతన్ని చూసి ఈ కార్పొరేటర్ గారు ఆశ్చర్యపోతారు. సో ఏంటి అప్పుడు దొంగతనం చేసిన వ్యక్తేనా ఈ వ్యక్తి అనే డౌట్ వస్తుంది. సో ఎప్పుడైతే ఆ డౌట్ వచ్చి అతని దగ్గరికి వెళ్ళి ఓ పలాని వ్యక్తివి కదా నువ్వు, ఏంటి నీలో ఇంత మార్పు అని చెప్పేసి అడుగుతారు. సో ఈ మార్పుకు అంతటికి కారణం మీరే సార్ అని చెప్పేసి, మీరు చేసిన మేలే సార్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఈ కార్పొరేటర్ గారు ఆ మేలు ఏంటనేది అసలు అతనికి గుర్తే లేదు, నేనేం మేలు చేశానబ్బా అని అనుకుంటారు. కానీ అతను మాట్లాడిన ఒక్క మాట ఉంది చూసారా, అందరు ఎవరు పలకరించకపోయినా ఆయన పలకరించారు కాబట్టి అది మాత్రమే గుర్తుపెట్టుకున్నాడు. సో నాలో కూడా మంచి ఉందని గ్రహించి ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడి నుంచి పక్క ఊరు వెళ్ళి కొన్ని కసితోటి పనిచేసుకొని కొన్ని డబ్బులు సంపాదించి ఉన్నత స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ కార్పొరేటర్ గారికి మీరు ఆ రోజు నేను దొంగతనం చేసి మా ఇంటికి పోతా ఉంటే నన్ను ఎవ్వరు మందలించలేదు, మీరు మందలించారు నాలో స్ఫూర్తిని నింపారు కాబట్టి మీ స్ఫూర్తి నేను తీసుకొని మీరు నా మీద భుజం మీద ఎప్పుడైతే చేయి వేశారో ఆ రోజే నాలో మార్పు వచ్చింది, ఆ మార్పే ఈ ఉన్నత స్థితికి రావడానికి కారణమైందని చెప్పేసి ఆ దొంగ చెప్పడం జరుగుతుంది సార్. సో అక్కడ ఒక చెడ్డ వ్యక్తిని కూడా ఒక పలకరింపు అనేది మంచి వ్యక్తిగా చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు ఉదయాన్నే మాలాంటి తెలియని వాళ్ళకు ఉదయాన్నే పలకరించి ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు కాబట్టి మాలో కూడా మార్పు వస్తుంది. మీరు ఎలాగైతే అంటే పట్టుదలతోటి ఒకే తాటి మీద మమ్మల్ని తీసుకురావాలని చూస్తున్నారో అది ఇందాక సార్ చెప్పినట్టు ఎంఎస్ఎన్ రెడ్డి గారు చెప్పినట్టు మేమున్నంత వరకు కూడా మీ మాటలు వింటూ మేము నేర్చుకుంటూ ఇతరులకు నేర్పడానికి కూడా ప్రయత్నం చేస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్, నమస్తే సార్ అందరికి. ఆలోచన విధానం ఎట్లున్నా కానీ ఎదుటి వ్యక్తిని పలకరించే విధానం అనేది వాళ్ళ జీవితాలను మార్చేయచ్చు. సో మీరు చెప్పిన వండర్ఫుల్ ఎగ్జాంపుల్, సూపర్ సూపర్ సార్, గ్రేట్ గ్రేట్. సో అందరినీ పలకరించండి, అందరికీ మార్గం చూపెట్టండి, అందరినీ ఇష్ట ఐశ్వర్యాలతో తులతూగేలాగా మీరు ఆశీర్వదించి వాళ్ళను ముందుకు నెట్టండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ వెల్కమ్ మౌనిక మేడం గారు, కంటిన్యూ చేయండి, తర్వాత రమేష్ సార్ వస్తారు, సార్ కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి, నమస్కారం అందరికి. పేరు పేరున ఇక్కడ సుజాత మేడం. వెంకటేశ్వర్లు సార్ ఎప్పుడు ఒక స్టోరీ చెప్పి మమ్మల్ని ఒక కాన్ఫిడెన్స్ కి తీసుకొస్తారు. చంప సార్, రమేష్ సార్, మహేష్ సార్, ఎవ్రీ వన్, రాధా మేడం, ముని సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్, అజయ్ సార్ అందరికి, ప్రతి ఒక్కరికి, అందరి పేర్లు చెప్పలేదు సారీ. గుడ్ మార్నింగ్ శంకర్ సార్ కి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్.
సార్ 2 మినిట్స్. థ్యాంక్ యూ పెర్లవెన్ పెర్లవెన్ సిస్టమ్ పీవీసీ మెటాకి థ్యాంక్ యూ చెప్తున్నాను వన్స్ అగైన్. విజనరీ అండ్ మెథమెటిషియన్ అయిన డానియల్ డాక్టర్ డానియల్ జాన్సన్ ఈ పెర్లవెన్ సిస్టాన్ని మన ఇండియాకి 2015 తీసుకొచ్చారు. సారీ మన టోటల్ ఇంటర్నేషనల్లో 2015 తీసుకొచ్చారు, బట్ మన ఇండియాలో మాత్రం 2018 స్టార్ట్ అయింది. అయితే ఇక్కడ పెర్లవెన్ సిస్టమ్ ఇక్కడ టోటల్ ఇంటర్నేషనల్లో 2015, ఇండియాలో అయితే మన 2018 స్టార్ట్ అయింది సార్. అఫీషియల్ వెబ్సైట్ పెర్లవెన్ అఫీషియల్ వెబ్సైట్ www.perlevan.com. అయితే సార్ ఇది మనకు తెలిసిందే మింటు రూపంలో వచ్చింది అని. అయితే ఈ మింటు రూపంలో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చాలా చాలా లాభం పొందగలిగారు, చాలా డబ్బు. అయితే క్యా ఆప్కే భీ సప్నే హే, డూ యూ వాంట్ డ్రీమ్? నీకు కూడా ఒక డ్రీమ్ ఉంది కదా. యు హ్యావ్ ఎనీ వన్ డ్రీమ్? మనకి కూడా, నాకు కూడా ఉంది, మన అందరికీ ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్, ఆ కలలు ఎలాంటివి సార్? మన సమయకి ఆజాది, ఫ్రీడమ్ ఆఫ్ టైం, ఫ్రీడమ్ ఆఫ్ మనీ. తర్వాత మన పిల్లలు మంచి చదువులు చెప్పివ్వాలి అని, విదేశాలకు వెళ్ళాలని, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలని. తర్వాత తన సొంత ఇంటి కళ కూడా అందరికీ ఉంటుంది. లక్షల రూపాయలు బ్యాంకులో ఉంచుకోవాలని. తర్వాత మన కోరిక ప్రకారంగా ఒక బైక్ కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి అనేటువంటి కోరికలు మనము పూర్తి చేసుకోగలుగుతాము. ఇది ఒక విశాలమైన ప్రాజెక్ట్, క్రిప్టో ప్రోగ్రామ్. అందరికీ తెలిసిందే 28 జూలై 2022 స్టార్ట్ అయింది ఇది. దీంట్లో టైప్స్ ఆఫ్ ఇన్కమ్, 2 టైప్స్ ఆఫ్, రెండు రకాలుగా మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. యాక్టివ్ ఇన్కమ్ అండ్ ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్, ఎలోన్ గా నువ్వు ఒంటరిగా కష్టపడి సెల్ఫ్ ఫార్మింగ్ చేసి సంపాదించుకోవచ్చు. టీమ్ ద్వారా కూడా కష్టపడి టీమ్ ని గ్రోత్ చేసుకుంటూ కూడా నువ్వు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అయితే సార్ ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. నింటికి షాందార్ సఫలత కో దేఖ్తే హువే, ఇక్కడ మింటి యొక్క గ్రేట్ సక్సెస్ ని చూస్తూ మనకు మళ్ళీ ఇంకో గ్రేట్ సక్సెస్ తీసుకొచ్చింది. అది మనకు పెర్లవెన్ లో సెంట్రలైజ్డ్ కరెన్సీ ఉండే, బట్ ఇప్పుడు మనకి 2022 జూలైలో డీసెంట్రలైజ్డ్ కరెన్సీ, మనకు క్రిప్టో కరెన్సీ తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే 28 జూలై 2022 మనకు స్టార్ట్ అయిందో, 6 మంత్స్ లో గ్రోత్ చూడండి. గ్రాఫ్ మీరు ఒకసారి గమనించాలి. మనకు స్టార్ట్ అయిన డే నుండి 6 మంత్స్ వరకు కూడా మనకు 12.30 వరకే నడిచింది. ఎంత గ్రోత్ పెరిగింది అంటే చాలా గ్రోత్ పెరిగింది. మన చాలా రోజుల వరకు కూడా 12.30 వరకు ఆగిపోయింది, మనం గమనించాము ఎన్నో సార్లు. ఇది వితిన్ 6 మంత్స్ లోనే మనకు ఇంత గ్రోత్, పీవీసీ మెటా గ్రోత్ పెరిగింది. పీవీసీ మెటా యొక్క అఫీషియల్ వెబ్సైట్ www.pvcmeta.io. జిందగీ బదల్ దేనే వాళ్ళ క్రిప్టో, అవర్ లైఫ్ చేంజ్డ్ క్రిప్టో. ఇది మన లైఫ్ ని చేంజ్ చేసే క్రిప్టో. ఇది ఒక మెటావర్స్ కరెన్సీ. ఇది ఒక ఊహలలో కూడా మనము ఎన్నో ప్రయోగాలు, ఎన్నో పనులు చేయగలుగుతాము. మెటావర్స్ కరెన్సీ, యూజెస్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ, ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఒక క్రిప్టో టోకెన్, మీ అందరికి మన అందరికీ తెలిసిన విషయమే. ఇది మన ద్వారా మన చేత నిర్మించబడింది, మన ద్వారా మన చేత లాంచ్ చేయబడింది. ఇది ఇది బ్లాక్ చైన్ పైన చేయబడింది. తర్వాత బైనాన్స్ స్మార్ట్ చైన్ పైన రన్ అవుతుంది. భవిష్యత్తులో పీవీసీ మెటా ఉపయోగాలు, గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ద్వారా కూడా మనము టాప్ అప్ ఆర్ అప్గ్రేడ్ అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ను కూడా మనం పెంచుకోవచ్చు. ఎక్స్పర్ట్ కూడా అనుభవం కూడా పెంచుకుంటూ ఎంత ఎంత అయితే ఎక్స్పీరియన్స్ ఉందో అలా అలా మన క్రిప్టో కరెన్సీ పీవీసీ మెటా ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ మెటావర్స్ లో వర్చువల్ ల్యాండ్ కూడా, పార్ట్స్ కూడా మనము ల్యాండ్ కొనుక్కోవచ్చు. ఆభాసీ దునియా, ఊహల ప్రపంచంలో కూడా మనం తీసుకోవచ్చు. క్రిప్టో టోకెన్ లో ఏం చేయగలుగుతాము?
సేల్ అండ్ బాయ్ చేయగలుగుతాము, లేన్ దేన్ చేయగలుగుతాము. ఏం చేస్తాము ఒకరికి? ఇప్పుడు మనం చూడండి, సార్ వాళ్ళు ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేశారు, కొనుక్కున్నాము, మళ్ళీ ఇంకొకరికి కావాలంటే సేల్ చేయగలుగుతాము. ఈ కామర్స్ మే లేన్ దేన్ ఈ కామర్స్ వాట్ ఈజ్ ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ రీఛార్జ్, ఆన్లైన్ ఇప్పుడు డిష్ బిల్ కూడా మనము ఇంట్లో కూర్చొని ఆన్లైన్ గా రీఛార్జ్ చేపించుకుంటున్నాము. అలా పీవీసీ మెటా మనకు యూజ్ అవుతుంది. క్రిప్టో ప్రోగ్రామ్ లో టైప్స్ ఆఫ్ ఇన్కమ్, ఎన్ని రకాలుగా డబ్బులను సంపాదించుకోవచ్చు? టేకింగ్ రివార్డ్, డైలీ ఫార్మింగ్ రివార్డ్, థర్డ్ వన్ డైలీ రెఫరల్ రివార్డ్, ఫోర్త్ వన్ ఫ్రీ పీవీసీ మెటా టోకెన్. చూడండి, మనకు అందరికి తెలుసు ఇంతకు ముందు మనము ఎన్ని తీసుకుంటే పీవీసీ మెటాలు బియుఎస్డిలలో అన్ని మనకు అందులో 50% ఫ్రీ వచ్చేది. ఇప్పుడు మాత్రం అట్లీస్ట్ 100 above 100 తీసుకుంటే మాత్రమే మనము 50% పొందగలుగుతాము. నెక్స్ట్ ఇప్పుడు అది 1 year ఆపర్చునిటీలో మనకు 10 BUSD నుండి స్టార్ట్ అయింది, బట్ 10 to 100 లోపు మాత్రం 50% రిమూవ్ చేయబడింది, 100 నుండి మాత్రమే 50% ఉంది అనే విషయం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ డైలీ ఫార్మింగ్ రివార్డ్ ఫస్ట్ ఏంటిది, సీడ్ ఫండింగ్ లో 100 BUSD 50% మనం పొందగలుగుతున్నాము. నెక్స్ట్ సెకండ్ లో డైలీ ఫార్మింగ్ రివార్డ్ చూడండి, ఇందులో మనం పీవీసీ మెటా టోకెన్ 20 tokens ఎట్ ద రేట్ ఆఫ్ పీవీసీ మెటా కరెంట్ రేట్ తోని మనం 5.0 BUSD ఫార్మింగ్ చేసినట్లయితే, ఫార్మింగ్ వాల్యూ 100 BUSD అయినట్లయితే రివార్డ్ లిమిట్ ఎంత అవుతుంది? 200 మనకు సిస్టమ్ ద్వారా వస్తుంది. డైలీ రివార్డ్ ఎంత రిలీజ్ అవుతుంది? 0.25 BUSD రిలీజ్ అవుతాయి. మనకు ఎంత వస్తుంది డైలీ? ప్రతిదిన్ ప్రతిరోజు 0.25% ద్వారా రిలీజ్ అవుతుంది. ఇది ఫార్మింగ్ చేయడం వల్ల. నెక్స్ట్ 40 tokens ని మనము BUSD వాల్యూ, ఫార్మింగ్ వాల్యూ 200 చేసినట్లయితే, ఫార్మింగ్ చేసినట్లయితే రివార్డ్ 400 అవుతుంది. డైలీ రివార్డ్ లిమిట్ మనకు డైలీ రిలీజింగ్ 0.50 అవుతుంది. ఇక్కడ మనం 100 పెడితే 100% మళ్ళీ ఇస్తుంది, అంటే మనం పెట్టింది 100% అవుతుంది, మనం ఫార్మింగ్ చేసింది సిస్టమ్ ఇచ్చింది కూడా 100% అవుతుంది. అలా మళ్ళీ 100 PVC మెటాలను మనము 5.0 BUSD ద్వారా కరెంట్ రేట్, ఒక పీవీసీ మెటా రేట్ ద్వారా మనం తీసుకున్నట్లయితే ఫార్మింగ్ ఏమవుతుంది అక్కడ 500 BUSD ఫార్మింగ్ వాల్యూ అయినట్లయితే రివార్డ్ లిమిట్ 1000 అవుతుంది. 500 + 500 200% ఇస్తుంది కదా, కాబట్టి దానికి 1.25 BUSD 0.25% ద్వారా మనకు డైలీ 1.25 BUSD మనకు రిలీజ్ అవుతాయి. చూడండి, టు స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్ ఇట్ ఈస్ నెసెసరీ టు బి ఎ సీడ్ పార్ట్నర్. చూడండి, మనం సీడ్ టోకెన్ ఫార్మింగ్ చేయాలి అంటే నెసెసరీ అత్యవసరము ఏంటి, సీడ్ పార్ట్నర్ యొక్క అత్యవసరం ఉంది. మనం సీడ్ పార్ట్నర్ కావాలంటే సీడ్ ఫండింగ్ కంపల్సరీ చేయాలి. కాబట్టి సీడ్ ఫండింగ్ చేసినప్పుడు టోకెన్ ఫార్మింగ్ మనకు ఈజీగా అవుతుంది. నెక్స్ట్ టోకెన్ ఫార్మింగ్, మనము ఫార్మింగ్ రివార్డ్ స్పీడ్ లో చూడండి డైరెక్ట్ రెఫరల్ పెంచుకుంటూ ప్రతిరోజు మనము 1.25% మనము ఇన్కమ్ పెంచుకోవచ్చు. ఫార్మింగ్ రివార్డ్, ఫార్మింగ్ రివార్డ్ లో చూద్దాం టైప్స్ ఆఫ్ క్రైటీరియా. ఎక్కడ ఏ క్రైటీరియాలో అయితే మనం ఉంటామో ఆ క్రైటీరియాలో మనకు గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఇక్కడ మన ఇక్కడ మనకు యాక్టివ్ క్రైటీరియాలో ఉంది ఏంటిది గ్రీన్ కలర్, కాబట్టి అక్కడే ఉన్నట్టు. ఇక్కడ యాక్టివ్ క్రైటీరియా సెల్ఫ్ ఫార్మింగ్ లో 100 above 100 ఫార్మింగ్ వాల్యూ చేసినట్లయితే, 100 అక్కడ బియుఎల్డీల ఫార్మింగ్ వాల్యూ చేసినట్లయితే మనకు అక్కడ 0.25% అడాన్ 0 ఫార్మింగ్ స్పీడ్ 0.25. ఎందుకు 0.0? నా లైఫ్ లైన్ లో ఉన్నటువంటి, మన లైఫ్ లైన్ లో ఉన్నటువంటి 20 డైరెక్ట్ మెంబర్స్ ఒక్కరు కూడా ఫార్మింగ్ చేయకపోవడం వల్ల,
ఓన్లీ ఎలో నేను మాత్రమే చేయడం వల్ల, మనం మాత్రమే చేయడం వల్ల మనకు ఒక 0.25% మాత్రమే ప్రతిరోజు రిలీజ్ అవుతుంది. క్రైటీరియా 2లో 500కు పైగా ఐదుగురితో డైరెక్ట్ 500కు పైగా ఫార్మింగ్ వాల్యూ ప్రతి ఒక్కరు చేసినట్లయితే, ఐదుగురిలో ప్రతి ఒక్కరు ప్లస్ నేను చేసినట్లయితే బేసికల్లీగా 0.25% వస్తుంది. అడాన్ ఎంత అవుతుంది? మళ్ళీ 0.25% వస్తుంది. మనకు ఫార్మింగ్ స్పీడ్ ఎంత వస్తుంది? 0.50% పర్ డే వస్తుంది. చూడండి, ఇక్కడ 5 మెంబర్స్ అయ్యారు, పైన 0 ఉన్నారు కాబట్టి సిస్టమ్ ద్వారా అడాన్ కాలేదు. 5 మెంబర్స్ ద్వారా 500 ఎబో జరిగింది కాబట్టి మనకు సిస్టమ్ ఇంకొక 0.25% ఎక్స్ట్రా యాడ్ చేసింది. క్రైటీరియా 3లో 1000 ఎబో 1000కి పైగా ఫార్మింగ్ వాల్యూ చేసినట్లయితే ఎన్ని మెంబర్స్ చేయాలి? 10 మెంబర్స్ తో చేయాలి డైరెక్ట్. ఎంత? 10 మెంబర్స్ తో చేసినప్పుడు 1000కి పైగా ప్రతి ఒక్కరి ఫార్మింగ్ వాల్యూ అయినప్పుడు అక్కడ బేసికల్లీ 0.25% వస్తుంది. తర్వాత యాడ్ ఆన్ ఎంత అవుతుంది? 0.50% వస్తుంది. మనకు టోటల్ స్పీడ్ 0.75% ప్రతిరోజు వస్తుంది. క్రైటీరియా 4లో 2500కు పైగా 15 మందితో మనకు అక్కడ ప్రతి ఒక్కరు 2500కు పైగా బియుఎస్డీలతో ఫార్మింగ్ చేసినట్లయితే 0.25% బేసికల్లీ రిలీజ్ అవుతుంది. 0.75% మనకి సిస్టమ్ ద్వారా రిలీజ్ అవుతుంది. టోటల్ ప్రతిరోజు 1.00% వస్తుంది. క్రైటీరియా 5లో 5000 కన్నా ఎక్కువగా ఫార్మింగ్ వాల్యూ చేసినట్లయితే 20 డైరెక్ట్ మెంబర్స్, మన లైఫ్ లైన్ లో ఉన్న 20 డైరెక్ట్ మెంబర్స్ తో 5000 ఎబో ఫార్మింగ్ వాల్యూ చేసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది? 0.25% బేసికల్లీ వస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ ద్వారా మనకి అడాన్ 1.00% వస్తుంది. టోటల్ స్పీడ్ మనకి ఎంత వస్తుంది? అక్కడ ఇక్కడ ఏముంది? ఇక్కడ ఫార్మింగ్ స్పీడ్ అన్నట్టు 1.25% ప్రతిరోజు వస్తుంది. PVC meta టోకెన్ విల్ రిలీజ్ ఎట్ ద రేట్ ఆఫ్ 0.25% ప్రతిరోజు. 5000 BUSD లు కానీ, 10,000 కానీ, 50,000 కానీ, 100,000 కానీ BUSD లు ఉన్నా కానీ అక్కడ 0.25% ద్వారానే రిలీజ్ అవుతాయి. 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా అంతే. కాకపోతే 5, 6, 7, 3, 4 ఉంటే మాత్రం తక్కువ వస్తాయి. 100,000 ఉంటే మాత్రం ఎక్కువ రిలీజ్ అవుతాయి. బట్ 0.25% ద్వారానే రిలీజ్ అవుతుంది ప్రతిరోజు. ఇక్కడ చూడండి, డైలీ రెఫరల్ రివార్డ్ లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో మనకు ఫార్మింగ్ వాల్యూ 200 అయింది. అక్కడ 0.50 రివార్డ్ ఫార్మింగ్ వచ్చింది. ఫార్మింగ్ రివార్డ్ వచ్చి స్పీడ్ 20% తో 20 నుండి మనకు ఫస్ట్ నుండి 20 వరకు వెళ్ళిన కొద్ది ఒక్కొక్క పర్సెంట్ లాస్ట్ మెంబర్కి వచ్చే వరకు 1% వస్తుంది. అయితే ఇందులో డైలీ రెఫరల్ రివార్డ్ 0.10 వస్తుంది. లెవెల్ 2లో 1000 ఫార్మింగ్ వాల్యూ అయినట్లయితే ఫార్మింగ్ రివార్డ్ 2.50 వస్తుంది. 19% తో రిలీజ్ అవుతుంది. డైలీ రెఫరల్ రివార్డ్ 0.47 వస్తుంది. ఇక్కడ లెవెల్ 3లో 8000 ఫార్మింగ్ వాల్యూ ఓన్లీ నేనే చేశాను, ఓన్లీ 1 మెంబరే చేశారు, ఎవరు కూడా లైఫ్ లైన్ లో డౌన్ లో ఉన్న వాళ్ళు ఎవరు చేయలేదు. 20.00 18% తో వచ్చింది. డైలీ రెఫరల్ రివార్డ్ ఏమీ రాదు, రాలేదు, రాదు కూడా. ఎందుకంటే లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఫార్మింగ్ చేయాలి. ఫస్ట్ సెకండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా, ఆ వాళ్ళ లైఫ్ లైన్ లో డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా చేయడం వల్ల అక్కడ డైలీ రిఫరల్ రివార్డ్ వచ్చింది. థర్డ్ లెవెల్లో ఎవరు చేయలేదు, ఓన్లీ 1 మెంబరే చేశారు కాబట్టి అక్కడ 18% తో రిలీజ్ అవుతాయి ఫార్మింగ్ రివార్డ్, బట్ రిఫరల్ రివార్డ్ రాదు. థ్యాంక్ యూ PVC మేటా. 20 డైరెక్ట్ కంపల్సరీ టు, ఇక్కడ ఏమంటారు, అచీవ్ 20 లెవెల్ రెఫరల్ ఇన్కమ్. 20 డైరెక్ట్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 20 లెవెల్ కి వెళ్ళినప్పుడు కంపల్సరీ రెఫరల్ రివార్డ్, రెఫరల్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్, కెపాసిటీ ఆఫ్ 5 లెవెల్స్ డైలీ ఫార్మింగ్ స్పీడ్ టోకెన్ ఫార్మింగ్ లో లెవెల్. ఇక్కడ ఇంతకు ముందు మనం చెప్పుకున్నది
డైరెక్ట్ మెంబర్స్ ఇక్కడ ఫస్ట్ 5, 10, 15, 20 మనం చెప్పుకున్నది డైరెక్ట్ ఇది. నెక్స్ట్ మనం చేయాలి, మనతో పాటు డైరెక్ట్ చేయాలి. ఇది కూడా డైరెక్ట్ మన ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ తో డైరెక్ట్ సెల్ఫ్ ఫార్మింగ్ మనం 500 BUSD చేసినట్లయితే 5 ఫార్మింగ్ వాల్యూ ఎంత అవుతుంది? 2500 అవుతుంది. ఫార్మింగ్ రివార్డ్ ఎంత వస్తుంది? 6.25 వస్తుంది. స్పీడ్ ఎంత వస్తుంది? 20% స్పీడ్ తో డైలీ 1.25 BUSD వస్తాయి. నెక్స్ట్ 25 సెకండ్ లెవెల్లో 25 డైరెక్ట్ మెంబర్స్ తో 500 ఫార్మింగ్ చేసినట్లయితే టోటల్ ఫార్మింగ్ 12,500 ఉంటాయి అవుతుంది. ఫార్మింగ్ రివార్డ్ 31.25 వస్తుంది. ఎంత స్పీడ్ తో వస్తుంది? ప్రతిరోజు 19% స్పీడ్ తో 5.937 BUSD వస్తాయి. నెక్స్ట్ థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్ తో డైరెక్ట్ ఫార్మింగ్ సెల్ఫ్ ఫార్మింగ్ 500 BUSD చేసినట్లయితే టోటల్ ఫార్మింగ్ 62,500 అవుతుంది. ఫార్మింగ్ రివార్డ్ 156.25 వస్తాయి. 18% స్పీడ్ తో 28.125 BUSD మనకు ప్రతిరోజు వస్తాయి. ఎప్పుడు? 125 డైరెక్ట్ మెంబర్స్ తో 500 ఫార్మింగ్ చేపించినట్లయితే. నాలుగో లెవెల్లో 625 మెంబర్స్ డైరెక్ట్ తో 500 ఫార్మింగ్ చేయించినట్లయితే వారి యొక్క టోటల్ ఫార్మింగ్ 312,500 ఫార్మింగ్ అవుతుంది. మనకు టోటల్ రివార్డ్ 781.25. ప్రతిరోజు ఎంత వస్తుంది? 17% తో 132.8125 BUSD వస్తాయి. నెక్స్ట్ 5th లెవెల్లో 3,125 డైరెక్ట్ మెంబర్స్ తో 500 ఫార్మింగ్ చేపించినట్లయితే మనం చేయించినట్లయితే 1,562,500 టోటల్ అక్కడ ఫార్మింగ్ అవుతుంది. బియూఎస్డీల ఫార్మింగ్ వస్తే అక్కడ మనకు టోటల్ ఫార్మింగ్ రివార్డ్ ఎంత వస్తుంది? 3,906.25. ఏంటి అవి? BUSD అవుతాయి. 16% తో మనకి 625 BUSD ప్రతిరోజు వస్తాయి. టోటల్ 5 లెవెల్లో మనకి ప్రతిరోజు 793.125 వస్తాయి BUSD. అది మనం ఇంటూ 88 INR ఇన్కమ్లో చూసినట్లయితే 88 BUSD వాల్యూ అప్పుడు ఉంది ఇది చేసినప్పుడు. బట్ ఇప్పుడు 90 ఉండొచ్చు, 92 ఉండొచ్చు. దాని చొప్పున మనం చూసినట్లయితే 69,795 దగ్గర 70,000 రూపాయలు ప్రతిరోజు రిలీజ్ అవుతాయి. 5 లెవెల్స్ కనుక మనము చేసినట్లయితే. ఒకసారి 5 లెవెల్స్ కొరకు ఆల్ ఆఫ్ యూ లౌడ్లీ క్లాప్స్. థ్యాంక్ యూ పివిసి మేటా, థ్యాంక్ యూ. ఇక్కడ ఫార్మింగ్ రివార్డ్ చూడండి, 200% to 400%. హౌ కెన్ రీచ్? ఎలా చేసుకోగలుగుతాం? ఎలా చేరగలుగుతాము? నెక్స్ట్ ఇక్కడ యాక్టివ్ క్రైటీరియాలో మనం సెల్ఫ్ ఫార్మింగ్, ఇక్కడ సెల్ఫ్ ఫార్మింగ్ ఎంత చేయాలి? 100 అబోవ్ చేయాలి. 100కు పైగా సెల్ఫ్ ఫార్మింగ్ ఎవరు మన లెవెల్లో ఉన్న మన డైరెక్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా? మేడం వన్ సెకండ్, రాజమల్ల వెంకటేశ్వర్లు సార్ మీ కెమెరా ఓపెన్ అయ్యి ఉంది, క్లోజ్ చేయండి సార్. అది రాజమల్ల వెంకటేశ్వర్లు సార్. ఓకే కంటిన్యూ మేడం. టైప్స్ ఆఫ్ క్రైటీరియా చూద్దాం. ఇక్కడ యాక్టివ్ క్రైటీరియా ఎందుకుంది అక్కడ గ్రీన్ కలర్ లో? అదే క్రైటీరియాలో ఉన్నాము కాబట్టి. ఒకవేళ 4th క్రైటీరియాలో ఉంటే అక్కడ గ్రీన్ కలర్ చూపిస్తుంది. ఎక్కడ ఏ క్రైటీరియాలో ఉంటే ఆ క్రైటీరియా గ్రీన్ కలర్ చూపిస్తుంది మనకి. అయితే ఫస్ట్ యాక్టివ్ క్రైటీరియాలో 100 అబోవ్ 100కు పైగా మనము ఫార్మింగ్ వాల్యూ 100 BUSD ఫార్మింగ్ వాల్యూ చేసినట్లయితే మనకు 0 లెవెల్ మన డౌన్ లో మన లైఫ్ లైన్ లో ఉన్నటువంటి ఎవరు కూడా అక్కడ మనతోటి ఫార్మింగ్ చేయలేదు కాబట్టి మనకు 100% సిస్టమ్ ఇస్తుంది. మన 100 మనది ప్లస్ మళ్ళీ సిస్టమ్ ఇచ్చేది, 200% మనకు ఇస్తుంది టోటల్ రివార్డ్ లిమిట్ సిస్టమ్.
నెక్స్ట్ క్రైటీరియా 2 లోకి వెళ్ళినట్లయితే 100 above 5 levels 1 2 3 4 5 మెంబర్స్ యొక్క లెవెల్స్ వెళ్ళాలి. 5 members కాదు, 5 levels వెళ్ళాలి. ఇంతకు ముందు చెప్పింది మెంబర్స్, డైరెక్ట్ మెంబర్స్. అది ఇది లెవెల్స్ వెళ్ళాలి. ఫస్ట్ ఒక మెంబర్ కింద మళ్ళీ వాళ్ళు చేయాలి, వాళ్ళు సెకండ్ నెంబర్ కింద వాళ్ళు చేయాలి, థర్డ్ నెంబర్ కింద, అలా 5 levels కి టోటల్ ఫార్మింగ్ 100 వాల్యూ కావాలి. ఫార్మింగ్ వాల్యూ 100 అయినట్లయితే 200% రివార్డ్ మనది మనకి ఇస్తుంది. యాడ్ ఆన్ 50% చేస్తుంది, టోటల్ 250% మనకు సిస్టమ్ ఇస్తుంది. నెక్స్ట్ క్రైటీరియా 3 లో 500 above 10 levels కి మనం చేరినట్లయితే 10 levels తో 500కు పైగా బియుఎస్డీలతో ఫార్మింగ్ చేసినట్లయితే 500,000 టోటల్ ఫార్మింగ్ మనము వాల్యూ, అందరి టోటల్ ఫార్మింగ్ ఎంత అవుతుంది, 10 లెవెల్లో మనకు అక్కడ 500,000 అవుతుంది. మనకు 200% బేసిక్ ఉంటుంది, 100% సిస్టమ్ ద్వారా ఇచ్చినటువంటి అడాన్ అవుతుంది, టోటల్ 300% అవుతుంది. నెక్స్ట్ క్రైటీరియా 4 లో 1000కి పైగా 15 లెవెల్స్ తో మనము టోటల్ ఫార్మింగ్ 25,00,000 ఫార్మింగ్ చేసినట్లయితే 200% మనది వస్తుంది బేసిక్. నెక్స్ట్ సిస్టమ్ అడాన్ చేసేది 150% అవుతుంది. టోటల్ మనకు రివార్డ్ లిమిట్ 350% అవుతుంది. క్రైటీరియా 5 లో 2500కు పైగా 20 levels, నా లైఫ్ లైన్ లో ఉన్నటువంటి 20 levels, 20 మంది కూడా డౌన్ లైన్ లో 20 levels తో టోటల్ ఎంత ఉంది అక్కడ, 1,25,00,000 ఫార్మింగ్ వాల్యూ కావాలి. అక్కడ 20 members 20 levels చేయాలి అక్కడ, అప్పుడు 1,25,00,000 ఫార్మింగ్ వాల్యూ అవుతుంది. అప్పుడు మనము 200% to 400% అవుతుంది. 200% బేసిక్ ఉంది, 200% సిస్టమ్ ద్వారా ఇచ్చినటువంటి అడాన్ ఉంది, టోటల్ 400% మనకి సిస్టమ్ ఇస్తుంది. పెర్ల్ వైన్ విల్ నెవర్ ఎండ్, పీవీసీ మెటా ఆల్సో విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ. ఎర్లీ బర్డ్ ఆఫర్ రాబోతుందనే విషయం అందరికీ తెలుసు, బట్ ఇక్కడ సీడ్ ఫండింగ్ టోకెన్ ఫార్మింగ్ పైన ఆధారపడి ఉంది. ఏంటి, ఫ్రీ పీవీసీ మెటా మనకు వస్తుంది, 100 above చేస్తేనే మనకు, 100 BUSD ఎబో చేస్తేనే మనకు 50% ఫ్రీ పీవీసీ మెటా వస్తుంది. అట్లీస్ట్ ఎవరు సీడ్ ఫండింగ్ చేయని వాళ్ళ కొరకి మనకి 10 BUSD సిస్టమ్ ఇచ్చేసింది. అది చాలా మంచి వార్త, మంచి పని, మంచి విషయము. మన ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళందరూ మనకి పీవీసీ మెటాలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. విన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్ పోతే సార్ సారీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్ ఆన్ ది స్టేజ్ సార్. నేను మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ సూపర్ సూపర్ మేడం, వండర్ఫుల్ షేరింగ్, వండర్ఫుల్ ప్లాన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. 1 మినిట్. గుడ్ మార్నింగ్ వనకమ్మ, చాలా సూపర్ గా, మరి చాలా తక్కువ కాలంలో గత 3 నెలల లోపునగానే ఆమె మంచి స్పీకర్ అయ్యారు. మరి విజ్ఞానం పరిజ్ఞానం అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంలో మౌనకమ్మని, మా చెల్లెమ్మని మరి అభినందిస్తున్నాను. మరి ఈ విధంగా చెప్పేటోళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు, చాలా తక్కువ మంది. శంకర్ సార్ తర్వాత రమేష్ గారు కానీ, మౌనకమ్మ కానీ, మరి సుజాత మేడం కానీ, ఇంకా చాలా తక్కువ మంది మనకి సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు. అందరం కూడా దీన్ని గ్రహించి మరి మనం కూడా మన వాళ్ళని, పక్క వాళ్ళని కూడా తీసుకొచ్చి మీటింగ్కి, గ్రాడ్యువల్గా మీటింగ్ ఫిగర్ తగ్గిపోతుంది, అది గమనించండి. తీసుకురండి మన పక్క వాళ్ళని కూడా తీసుకొచ్చి మీటింగ్ వినిపిస్తే చెప్పిన దానికి అర్థం ఉంటుంది అని నా భావన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ 1 మినిట్ సార్.
నేను నేను చెప్పేవప్పుడు సార్ మా మీటింగ్ వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు ఇక్కడ ముగ్గురు ఇక్కడ ఉంటారు సార్, లైవ్ లో వింటూ ఉంటారు, అందరు వింటున్నారు, మీరు కూడా వినండి అని చెప్పి వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు పిలిపించి నేను ఇక్కడ నేను చెప్పేది వాళ్ళకు వినిపిస్తూ ఉంటాను సార్. వాళ్ళు కొంతమంది మీటింగ్ కి రాని వాళ్ళు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలా కూడా చేయొచ్చు, మీటింగ్ కి రాకపోయినా వాళ్ళు ఫ్రీగా ఉంటే వాళ్ళను మీటింగ్ అయ్యే దగ్గర కూర్చోబెట్టి వినండి, ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏం జరుగుతుంది మన పీవీసీ మెటాలు అనేది వాళ్ళకు లైవ్ మనము వినిపించినా సరిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్ సంపత్ సార్. మరి థ్యాంక్ యూ మోనిక మేడం, చాలా మంచి ప్లానింగ్ అయితే ఇచ్చారు, వండర్ఫుల్ షేరింగ్, థ్యాంక్ యూ మేడం. మరి సార్ చెప్పినట్టుగా మరి మనం మన టీం వాళ్లకు మరి షేర్ చేస్తున్నాం, కానీ వాళ్ళు రావట్లేదు. మరి కొత్తగా అప్డేట్స్ ఏదైనా, మరి అప్డేట్స్ లేనందువల్ల మరి రావట్లేదు అనుకుంటున్నాం. ఏదైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వస్తారు సార్ తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఇక్కడ టిఎన్ మల్లేశ్వరరావు సార్ హ్యాండిల్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఇది ఒక టెస్ట్ వ్యాలెట్ లో పీవీసీ మేటా పెట్టాలి సార్, అది మొన్న తీసాం కదా, అది దాంట్లో ఒక వ్యాలెట్ లో పెట్టాలా? వేరే వ్యాలెట్ లో ఉన్నాయా సార్? లేవు లేవు, బిఎస్టీ తీసుకొని పెట్టడం. బిఎస్టీ తీసుకొని పెట్టడమా? అవునవును. అంటే ఒక దాంట్లో 1.97 ఉంది, దాన్ని సెన్స్ లో ఇంకో దాంట్లో 1.60 సంథింగ్ ఉండే కదా ఆ రోజు. అవునవును ఉన్నాయి. రెండిట్లో సెంట్ కలిసి ఒకటవుతుందా? అవుతాయండి. స్క్రీన్ షేర్ చేయండి సార్ ఒకసారి. ఇదిగో సార్ 1.97 ఉందండి దీంట్లో. ఓకే సార్. ఇంకో దాంట్లో ఇంకొక దాంట్లో కూడా ఉన్నాయి, అంటే ఇట్లానే సెన్స్ లోనే ఉన్నాయి. అదే చూడండి దీంట్లో సార్. ఇందులో కావాల్సింది ఏ వాలెట్ లోకి సార్? ఆరో వాలెట్ లోకండి. ఆరో వాలెట్ కండి. ఆరో వాలెట్ లో కావాల. ఆరో వాలెట్ కెళ్ళండి. పీవీసీ ఇక్కడ కూడా 0.6 ఉంది కదా సార్? అవును, 4 వస్తే చాలు. ఓకే, పీవీసీ ఓపెన్ చేయండి. రిసీవ్ రిసీవ్ కాపీ కాపీ చేసుకోండి అడ్రస్. కాపీ 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 చేశాను సార్. చేశారా? ఓకే, బ్యాక్ బ్యాక్ రండి. ఇక్కడ 0.5 పెట్టండి. అంటే ఒకటి సార్, నేను ఇంకో దీంట్లో ఇది పాయింట్ తీసుకోవట్లేదు సార్. కింద ఉంది కదా సార్ పాయింట్ 7 కింద. తీసుకున్నా. ఓకే సార్, నెక్స్ట్ కొట్టండి. కన్ఫర్మ్ చేయండి.
ఓకే, బ్యాక్ వచ్చి ఆ వ్యాలెట్కి వెళ్ళండి. వచ్చింది సార్. ఓకే సార్, అంతేనా? ఇంకేనా డౌట్ సార్? ఇంకా ఓకే అయిపోతుందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, నేను చూస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు వెళ్తుర్లో వెంకటేశ్వర్లు సార్ హ్యాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. సుజాత మాణి గారికి, మీకు అందరికి, లైన్ లో ఉన్న అందరికి నమస్కారం సార్. సార్ బిఎన్బి పర్చేజ్ చేయాలి సార్. సార్ బిఎన్బి పర్చేజ్ చేయాలి సార్. ఎంత సార్ అమౌంట్? 1000 రూపాయలకి. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. సార్ బైనాన్స్ లోకి వెళ్ళండి. బైనాన్స్ కి వెళ్ళమంటారు సార్? పర్చేస్ ఇక్కడ చేరాదు కదా. ఇప్పుడు సార్ ఒక నిమిషం సార్, కొంచెం కిందికి రండి. ఓకే, కింద వ్యాలెట్స్ ఉంది కదా, వ్యాలెట్స్ తీసుకోండి. వ్యాలెట్స్ సార్? కింద ఫీచర్ పక్కన వ్యాలెట్స్ అని ఉంది. ఫండింగ్ తీసుకోండి, పైన ఫండింగ్ మూడోది ఇక్కడ కూడా ఉంది సార్. ఫండింగ్ ఫండింగ్ మూడోది స్పాట్ పక్కన ఫండింగ్. ఫస్ట్ ఆప్షన్ P2P తీసుకోండి. P2Pనే సార్? P2P. నెక్స్ట్ సార్. ఇక్కడ ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఐ హావ్ రీడ్ అండ్ అగ్రి అని, ఆ సర్కిల్ టచ్ చేయండి. కన్ఫర్మ్. ఓకే ఓకే చేయండి. ఇది పైన ఓకే అని ఉంది కదా. ఓకే సార్. ఓకే, USDT పక్కన BTC BESD, నాలుగోది BNB ఉంది కదా, BNB పైన టచ్ చేయండి. ఓకే సార్, కొంచెం కిందికి వెళ్ళండి కొంచెం. సార్ ఇక్కడ ఉందిగా. 2000 సార్, మినిమం 2000 తోని పర్చేజ్ చేయొచ్చు అనేది ఉంది. ఇక్కడ ఉంది హ్యాష్ రేట్. ఇతను కొంచెం లేట్ చేస్తారు సార్, కొంచెం కిందికి వెళ్ళండి. హ్యాష్ రేట్ కొంచెం లేట్ అవుతుంది. 10000 ఒక్క నిమిషం. 10000, 19000, అంత 5000, 5000 ఇక్కడ ఉంది చూడండి సార్. ఓకే సార్, బిగ్ బుల్ అంట. ఓకే సార్, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. 2.21 ఉంది మరి. ఓకే, బిగ్ బుల్ పైన పేర్ పైన టచ్ చేయండి. పర్లేదు చేయండి మేడం గారు. పర్లేదు పర్లేదు. రిలీజింగ్ టైం మరి 10.37 ఉంది. ఓకే చేశాను సార్. పర్లేదు చేయండి, మంచి ఉండాలి అతను కూడా. ఓకే ఓకే, పైన బాణం గుర్తుంది కదా సార్ మీ టైం కింద, అది టచ్ చేయండి ఒకసారి. ఓకే, ఇప్పుడు బై చేయండి సార్. బై బై అని ఉంది కదా, బిగ్ బుజే కదా సార్? బిగ్ బుల్ బై, బిగ్ బుల్. ఓకే ఓకే సార్. ఎంటర్ అమౌంట్ 1000 రూపాయలు కొట్టండి. ఎంటర్ అమౌంట్ ఓకే సార్. ఓకే, బై విత్ 0 పే కొట్టండి. చార్ట్ ఓపెన్ చేయండి సార్. చార్ట్ చార్ట్ సార్,
బిగ్ బుల్ కి ఎదురుగా ఒకటి రెడ్ కలర్ వచ్చింది కదా చాట్ అని, థర్డ్ పార్టీ నాట్ యాక్సెప్ట్ పేమెంట్ ఆఫ్టర్ మీ స్క్రీన్ షాట్, పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టమంటున్నారు. లాస్ట్ సీన్ 2 అవర్స్ ఎగో, హాయ్ సార్ అని పెట్టండి. తనే పెట్టాడా పేమెంట్ పాస్ట్ సార్? మేక్ పేమెంట్, మేక్ పేమెంట్ ఒకటి సార్. ఓకే పైన యూపీఐ తీసుకోండి. యూపీఐ సార్? పని యూపీఐ అంటే అది ప్రతాప్ పటేల్ అని ఉంది అదే. అదే సార్, యూపీఐని టచ్ చేయండి. యూపీఐ ఓకే సార్. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఓకే చేయండి. ఓకే ఇక్కడ ఒక నిమిషం, ఈ పేరు విజయ్ ప్రతాప్ పటేల్ దాని కింద యూపీఐ ఐడి ఉంది కదా, కుడి చేతి బాక్స్ లాగా ఉంది కాపీ బాక్స్, ఇది ప్రతాప్ విజయ్ సార్. ప్రతాప్ విజయ్ అట్ ద రేట్ యాక్సిస్ అని ఉంది కదా, దాని పక్కన బాక్స్ ఉంది కదా డబుల్ ట్యాప్ లాగా, అది టచ్ చేయండి కాపీ అవుతుంది అడ్రస్. కాపీ అయింది సార్. ఓకే ఫోన్ పేకి వెళ్ళండి, డైరెక్ట్ మినిమైజ్ చేసి ఫోన్ పేకి వెళ్ళండి. మొబైల్ నంబర్ తీసుకోండి. ఇక్కడ ఎంటర్ మొబైల్ నంబర్ దగ్గర పేస్ట్ చేయమంటారా సార్? పేస్ట్ చేయండి సార్. లాంగ్ ప్రెస్ చేయండి, లాంగ్ ప్రెస్ చేసుకోండి, చేయండి ఇలా పట్టుకొని ఉండండి, పేస్ట్ అని వస్తుంది. రాలేదు సార్ అది, లేదు. మీరు 3 డాట్స్ పక్కన మళ్ళొకసారి చేయండి, ఒకసారి మామూలుగా అక్కడ టచ్ చేసి మళ్ళొకసారి చేయండి. ఆటో ఫిల్ అని వస్తుంది సార్. మీరు పక్కన 3 చుక్కలు నొక్కుతున్నారు సార్, అక్కడ పేస్ట్ అని నొక్కాలి. బాణం గుర్తు నొక్కండి. ఇప్పుడు ఎంటర్. లాంగ్ ప్రెస్ చేయండి, పేస్ట్ మీద నొక్కండి. ఇప్పుడు సార్ కింద న్యూ యూపీఐ ఐడి తీసుకోండి. వెరిఫై చేయండి, కింద సేవ్ చేయండి. ఓకే సార్. విజయ్ ప్రతాప్ పటేల్ అదే కదా పేరు అక్కడ? అదే సార్. అమౌంట్ ఎంటర్ చేయండి. ఆ బ్యాంక్ మీదేనా సార్? ఎస్బీఐ సంథింగ్ బ్యాంక్ ఉంది మీ పేరు మీదేనా? అదే సార్ అది. ఓకే ఇప్పుడు ఒక లెఫ్ట్ సైడ్ లో వీ డీటెయిల్స్ అని ఉంది కదా, అది నొక్కండి సార్. ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి సార్. అది తన యొక్క అమౌంట్ అది ఓపెన్ చేయండి, అది స్క్రీన్ షాట్ తీసుకోవాలి. తన పేరు మీద టచ్ చేయండి. అది ఒకసారి స్క్రీన్ షాట్ తీసానా? తీసేయండి. అయింది సార్. ఓకే అక్కడికి వెళ్ళండి సార్, బైనాన్స్కి వెళ్ళండి. బైనాన్స్కా? డైరెక్ట్ మినిమైజ్ చేసి అక్కడికి వెళ్ళండి. సార్ కింద ట్రాన్స్ఫర్ నోటిఫై సెల్లర్ కొట్టండి. కింద అపీల్ అని ఉంది, అపీల్ కొట్టండి. అపీల్ సార్? అపీల్
ఓకే ఓకే చేయండి. కింద ప్లస్ గుర్తుంది ఎడమ చేత ఎక్కువ, అది నొక్కండి. కింద ఆల్బమ్ అని ఉంది కదా ఫస్ట్ది, ఆల్బమ్ ఆల్బమ్ నొక్కండి. ఓకే సార్. ఫస్ట్ది వైల్ యూజింగ్ ద యాప్. ఓకే ఫస్ట్ది ఫోటో తీసుకోండి. పైన ఆల్ ఫోటో ఉంది కదా అది నొక్కండి, లేకపోతే స్క్రీన్ షాట్. ఇదే కదా సార్? వచ్చేసింది సార్, పంపించేశారు తను. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే డన్ డన్ కొట్టండి. బ్యాక్ వచ్చేయండి, పైన ఇంటి కొట్టేయండి సార్. ఇంకోసారి పైన ఇంటి కొట్టండి, కొంచెం పైకి వెళ్ళండి, కొంచెం పైకి జరపండి స్క్రీన్. పాజిటివ్ పాజిటివ్ ఇవ్వండి, థమ్స్ అప్ గుర్తుంది కదా చెయ్యి. కింద లీవ్ కామెంట్ నొక్కండి. ఓకే పైన మీ టైం కింద బాణం గుర్తుంది కదా అది నొక్కండి. ఓకే సార్. ఒకసారి బ్యాక్ రండి. నిన్మే చేయమంటారా? లేదు కింద కింద ఆర్ఎంఆర్ ఉంది కదా అలా రండి. ఒక ఫండింగ్ రీఫ్రెష్ చేయండి, కిందికి లాగండి. సార్ 10:24. ఇప్పుడు సార్ ఇది ట్రస్ట్ వాలెట్ తీసుకోవాలా? అంతే సార్, ట్రస్ట్ వాలెట్ కదా సార్. విత్డ్రా డిపాజిట్ పక్కన విత్డ్రా ఉంది కదా అది నొక్కండి. బిఎన్బి పైన టచ్ చేయండి. బిఎన్బి సార్? కాయిన్ లిస్ట్ కింద. ఓకే సార్. సెండ్ వయా క్రిప్టో నెట్వర్క్ ఫస్ట్ తీసుకోండి. ఓకే ఇక్కడ మినిమం చేసి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. పైన ఇంటి గుర్తు కొట్టండి. కింద వాలెట్స్ ఉంది కదా, వాలెట్ రండి. దీనికి సార్ మనకు కావాల్సింది. ఈ వాలెట్ కేనా కావాల్సింది? దీనికే సార్. ఓకే బిఎన్బి టచ్ చేయండి. రిసీవ్ ఉంది కదా, రిసీవ్ టచ్ చేయండి. ఓకే సార్. అడ్రస్ కాపీ చేయండి, కింద కాపీ ఉంది కదా. కాపీ అడ్రస్ ఏంటి సార్? 0x80 అడ్రస్. ఓకేనా, మినిమైజ్ చేసి బైనాన్స్కి వెళ్ళండి. సార్ అడ్రస్ కింద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ పేస్ట్ పేస్ట్ నొక్కాలి సార్. ఆటోఫిల్ కింద బాణం గుర్తుంది కదా అది టచ్ చేయండి. పేస్ట్ వచ్చింది సార్. ఓకే కొంచెం కిందికి రండి. అమౌంట్ ఉంది కదా ఇక్కడ, బిఎన్బి పక్కన మ్యాక్స్ ఉంది కదా, మ్యాక్స్ నొక్కండి. ఓకే ఇక్కడ విత్డ్రా కింద విత్డ్రా ఉంది కదా, విత్డ్రా నొక్కండి. ఓకే సార్ ఇప్పుడు సార్ కన్ఫర్మ్ చేయమంటారా? ఏమొచ్చింది సార్? కన్ఫర్మ్ అని వచ్చింది సార్, 0 BNB. కనబడట్లేదు పైన, అది 0.04 వచ్చి కింద 10.14 ఉంది సార్ బిఎన్బి కింద. యు విల్ గెట్ కింద. ఒక నిమిషం సార్ చూద్దాం సార్, స్క్రీన్ రాలేదు. మేడం గారు మీకు వచ్చిందా స్క్రీన్? ఒక నిమిషం సార్, వచ్చింది. ఏది సార్ ఇక్కడ డౌట్ ఏది? అది కన్ఫర్మ్ చేయమంటారు అంటున్నా. ఓకే ఇందాక ఏదో 0.04 వచ్చింది అన్నారు. అదే మీరు అడిగారు, అది బిఎన్బి వర్త్ కింద డాలర్ వర్త్ అది. ఓకే కింద కన్ఫర్మ్ చేయండి సార్. ఓకే
గేట్ కోడ్ కొట్టండి. ఇది డైరెక్ట్ హోమ్ బటన్ నొక్కేసి జీమెయిల్ కి వెళ్ళండి సార్. ఇది మినిమైజ్ చేసేయండి, బ్యాక్ రండి. కింద మీ సర్కిల్ బటన్ ఉంది కదా మీ ఫోన్ కి, అలా బయట బ్యాక్ వచ్చి యాప్స్ లలోకి వెళ్ళి జీమెయిల్ యాప్ లోకి వెళ్ళండి. జీమెయిల్ మెయిల్ ఉంటది కదా. ఈమెయిల్ ఐడేనా? ఓకే వచ్చింది కదా. ఇది ఇదే సార్. ఓకే సార్, కొంచెం కిందకి వెళ్ళండి. ఈ 9578 పైన టచ్ చేయండి, కాపీ చేయండి. ఇది కాపీ అయింది సార్. కాపీ, ఫస్ట్ ఆప్షన్ కాపీ అయిందా? ఇక్కడ మినిమైజ్ చేసి అక్కడ బైనాన్స్కి వెళ్ళండి. ఈ పక్కన బాక్స్ ఉంది కదా, ఖాళీ బాక్స్ పేస్ట్ చేయండి. వచ్చింది సార్. ఓకే సార్, అయిపోయింది. ఓకే సార్. ఓకే, పైన బాణం గుర్తు కొట్టి ఫస్ట్ వ్యాలెట్కి, ఫస్ట్ వ్యాలెట్కి వెళ్ళిపోండి. బ్యాక్ వచ్చేసి మెయిల్ కదా, ఫస్ట్ వ్యాలెట్. పైన బాణం గుర్తు నొక్కండి ఇంకోసారి, బాణం గుర్తు. సార్ కనపడలేదు సార్ మీకు స్క్రీన్? స్క్రీన్ స్టక్ అయింది సార్. ఇప్పుడు మామూలుగా ఇవి ఉన్నాయి సార్, సెండ్ రిసీవ్ బై ఎరను. దాని పైన అక్కడ పైన బాణం గుర్తు నొక్కారా? నొక్కాను సార్. తీసుకోలేదు, మాకైతే స్క్రీన్ రాలేదు ఇంకా. కింద సెట్టింగ్కి వెళ్ళండి, కింద సెట్టింగ్ ఉంది కదా, సెట్టింగ్ నొక్కండి. ఓకే, మళ్ళీ వ్యాలెట్కి రండి. ఓకే, మల్టీకాయిన్ వ్యాలెట్ ఓపెన్ చేయండి. వచ్చేసాయి కదా సార్? మళ్ళీ వెళ్ళాయి. మళ్ళీ ఒకసారి బిఎన్బి మీద టచ్ చేయండి. ఓకే, ఆ బాణం గుర్తు నొక్కండి పైన, బాణం గుర్తు. బ్యాక్ రండి. వచ్చేసా సార్? వచ్చేసాయా? వచ్చేసా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంత ప్రాసెస్ ఉంటే తొందరగా నేర్చుకొని చేయాలంటే యాడ్ చేస్తాం సార్. ఏ పరిస్థితి కదా ఇది సార్, ఇది ఇంత ప్రాసెస్ అంటే కొంచెం ఇబ్బందికరమే సార్. అయితే కొంచెం నాలెడ్జ్ బాగా ఉండాలా, కొంచెం దాని మీద బాగా దృష్టి పెట్టి చేస్తేనే కొంచెం అయితే ఒకటికి రెండు సార్లు కాదు, ఎట్లానే రెండు మూడు సార్లు కొంటే గానీ కొంచెం అలవాటు కాదు. అవునవును సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. టెలిగ్రామ్కి వచ్చి స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు బీవీ రామకృష్ణ సార్ హ్యాండిల్ చేశారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. రామకృష్ణ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, రమేష్ సార్ గారు, శంకర్ సార్ గారికి, అలాగే మేడం గారు, సుజాత మేడం గారికి, మౌనిక మేడం గారికి, వేదిక మీద ఉన్నందుకు గుడ్ మార్నింగ్ సార్. నా ఉదయపూర్వకంగా సార్ బిఎన్బి కొనాలి సార్, ఇప్పుడు కొన్నట్టు అలాగే కూడా కొని పెట్టండి సార్. ఇప్పుడు కొన్నాం కదా సార్, చూసారు కదా? చూసాను సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తారా? ఓకే సార్. ఎంత అమౌంట్ సార్? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలేనా? 1000 రూపాయలు సార్. ఓకే సార్. స్క్రీన్ షేర్ వెళ్ళండి సార్, బైనాన్స్కి వెళ్ళండి సార్. ఓకే, బ్యాక్ వచ్చి బైనాన్స్కి వెళ్ళండి.
ఓకే సార్. సార్ సార్ ఇక్కడ మీది వెరిఫైడ్ అయిపోయిందా సార్? వెరిఫై అయింది సార్, మొన్న అయిపోయింది సార్, అయిపోయింది సార్, మేడం గారు చేశారు. ఓకే ఓకే ఓకే. ఇక్కడ P2P ట్రేడింగ్ ఉంది కదా, అది తీసుకోండి. ఓకే. USDT పక్కన BTC, BSD, నాలుగోది BNB ఉంది కదా, అది నొక్కండి. ఓకే సార్. ఓకే సార్. ఎంత, 1000 రూపాయలు సార్ అమౌంట్? కొంచెం కిందికి వెళ్ళండి. 1000 రూపాయలు కిందికి వెళ్ళండి. ఒక్క నిమిషం కాదు, ఇంకా ఇంకా వెళ్ళండి, కిందికి వెళ్ళండి. సార్ ఇక్కడ ఉంది కదా, ఎక్కడ? యూపీఐ ఐడి అండి, ఇక్కడ ఉంది కదా, 200 నుంచి 900 దాకా. మన 900 పే చేద్దాం అంతేనా? ఓకే మేడం, 1000 రూపాయలు అన్నారు కదా. సార్ క్రిప్టో ఇండియా అనేది పేరు దగ్గర కొట్టండి ఒకసారి, అతను ఎంతసేపు లో పెడతాడో ఇద్దాం చూద్దాం. ఓకే మేడం, వెంటనే ఇస్తాడు. బ్యాక్ రండి సార్. ఓకే, ఫాస్ట్ ఆన్లైన్ లో ఉన్నారు. ఓకే, పైన బాణం కొడుతున్నా, అక్కడ బై చేయండి, బై అని కొట్టండి. ఓకే మేడం, 900 టైప్ చేయండి సార్. 900 బై విత్ 0p. చార్ట్ చేయండి, నెక్స్ట్ కొట్టండి ఇక్కడ. ఓకే ఓకే, కొట్టండి. చార్ట్ దగ్గరికి వెళ్ళండి. హాయ్ సార్, కొట్టండి. హాయ్ సార్, SIR. చేయమంటారు మేడం? పంపించండి. ఈ కీబోర్డ్ తీయండి, వెనక్కి వచ్చేస్తే అది, అదే కీబోర్డ్ తీయండి, తను చార్జ్ చేస్తాడు. అయితే ఓకే ఓకే, కొట్టి పేమెంట్ చేద్దాం. చాట్ లో ఓకే కానీ కొట్టండి. మేడం కెనై పే అని కొట్టండి, కెనై పే. కెనై పే చెప్పమంటారా సార్? అక్కడ CAN చాటింగ్ లో ఎందుకంటే తక్కువ పెట్టాడు కదా. అవునవును, CAN స్పేస్ గ్యాప్ గ్యాప్ ఐ ఇచ్చాను ఇచ్చాను ఐ ఐ ఐ మేడం ఐ గ్యాప్ గ్యాప్ ఇయండి. గ్యాప్ మేడం, PAY PAY పంపండి. ఎల్లో కలర్ కొట్టండి. ఇప్పుడు కీబోర్డ్ కొంచెం దించండి కిందకి. మళ్ళీ చూసుకుంటాడు.
ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, మేక్ పేమెంట్ దగ్గరికి వెళ్ళండి, ఎల్లో కలర్ ఉంది కదా పైన. ఓకే మేడం, ఉంది మేడం. ఓకే మేడం, ఇక్కడ యూపీఐ ఐడి తీసుకోండి, ఏదో ఒకటి తీసుకోండి. అది అమెజాన్ పే కదా సార్, వెనక్కి రండి సార్, అది అమెజాన్ పే. యారో మార్క్ ఉంది కదా అక్కడ పైన, యారో మార్క్ ఉంది కదా అది కొట్టండి. మీ టైం కింద, మీ టైం కింద యారో మార్క్ ఉంది. ఓకే మేడం, వెనక్కి వచ్చే చాట్ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఇక్కడ చాట్ వద్దు, ఇక్కడ పేమెంట్ ఉంది చూడండి, మేక్ పేమెంట్ ఉంది చూడండి. ఉంది మేడం, అక్కడ కొట్టండి ఒకసారి. రెండో ఆప్షన్ తీసుకోండి సార్, రెండోది. ఇప్పుడు యూపీఐ ఐడి కాపీ చేయండి సార్, యూపీఐ కాపీ. ఇక్కడ టచ్ చేయమంటారు మేడం, టచ్ చేయండి సార్. హౌ టు మేడ్ పేమెంట్ అని చెప్పేసి వస్తుంది. యూపీఐ ఐడియే కదా మీరు తీసుకుంది, కొంచెం స్క్రీన్ పైకి లాగండి సార్, కొంచెం స్క్రీన్ లాగండి పైకి. ఇక్కడ యూపీఐ ఐడి పేమెంట్ ఉంది కదా, నెంబర్ ఫోన్ నెంబర్ ఉంది చూడండి, అది కాపీ చేయండి. చిన్న బాక్స్ ఉంది, చిన్న బాక్స్ అక్కడ, ఆ బాక్స్ కాపీ చేయండి. ఓకే మేడం, టచ్ చేయండి మేడం. సరే మీ ఫోన్ పేకి వెళ్ళండి అయితే. ఓకే మేడం, మీ ఫోన్ లో సర్కిల్ ఉంటది, ఆ సర్కిల్ చేస్తే కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సర్చ్ లో కొట్టండి, ఎంటర్ కొట్టండి. పట్టుకోమంటారా మేడం, పేస్ట్ చేయమంటారా? ఎంటర్ కొట్టండి, అక్కడ పేస్ట్ చేయండి, లాంగ్ ప్రెస్ చేయండి సార్. పైన సర్చ్ లో ఉంది, అక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. పైన సర్చ్ సార్, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. పైన సర్చ్ ఉంది, లాంగ్ ప్రెస్ చేయండి. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే మేడం. పేస్ట్. ఇప్పుడు యూపీఐ ఐడి కిందది కొట్టండి, న్యూ యూపీఐ ఐడి అని ఉంది కదా కింద, న్యూ యూపీఐ ఐడి పటేల్, అది కొట్టండి సార్, అది క్లిక్ చేయండి. అదే క్లిక్ చేయాలి మేడం, కింద ఏదో ఇన్వాల్డ్ యూపీఐ ఐడి అని వస్తుంది మేడం. మీరు పెట్టి, మీరు పేరు కాపీ చేసుకున్నారు, నేను అదే చెప్తుంది. పేరు కాదు సార్, పేరు కింద ఫోన్ నెంబర్ ఉంది, అది కాపీ చేయండి అని. వెనక్కి వచ్చేయండి. ఓకే మేడం, ఓకే మేడం, సారీ మేడం. బైనాన్స్ యాప్ ఓపెన్ చేయండి. పేరు కింద యూపీఐడి ఫోన్ నెంబర్ ఉంది అని చెప్తూనే ఉన్నాను సార్, వినట్లేదు మీరు. అవునవును మేడం, కాపీ చేయండి. టచ్ చేయమంటారా మేడం? టచ్ చేయటం కాదు, కాపీ. అక్కడ బాక్స్ ఉంది చూడండి. ఇప్పుడు మరి ఫోన్ పేకి వెళ్ళండి, ఇప్పుడు ఫోన్ పేకి వెళ్ళండి. ఓకే మేడం, ఓకే మేడం. ఎంటర్ కొట్టండి ఇక్కడ సర్చ్. ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేయండి. ఇప్పుడు న్యూ యూపీఐ ఐడి కొట్టండి, వెరిఫై. సేవ్ చేయండి.
సేవ్ అండి. సేవ్. ఓకే మేడం. 900 పే చేయండి. ఓకే మేడం, పే చేయమంటారా? పే చేయండి, ఇంకా టైం అయిపోతుంది, ఇంకా పే చేయమంటారా అంటండి బాబు. ఓకే మేడం, ఒక్క నిమిషం. ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది చూడండి, వ్యూ డీటెయిల్స్. వ్యూ డీటెయిల్స్, వ్యూ డీటెయిల్స్. ఓకే మేడం, స్క్రీన్షాట్ తీసుకోండి. ఓకే మేడం, తీసాను మేడం. బైనాన్స్ అప్ పదండి. ఓకే మేడం, ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కదా చూడండి, ట్రాన్స్ఫర్ టు నోటిఫికేషన్ షేలర్. ఓకే మేడం, ఉంది మేడం, అది కొట్టండి. ఓకే మేడం, చిన్నది పైన వచ్చేసరికి ప్లస్ మార్క్ ఉంది కదా, అది కొట్టండి. ఓకే మేడం. హలో, ఫస్ట్ ఆప్షన్. మళ్ళీ ప్లస్ గుర్తు కొట్టండి. ఇక్కడ ఇప్పుడు ఇందాక స్క్రీన్ షాట్ తీసారు కదా, అది నొక్కండి ఫస్ట్ ది. ఓకే, ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా అక్కడ సార్, అది ఓకే సార్. ఇక సార్ అది బ్యాక్ రండి. ఓకే మేడం, ఇక్కడ కింద రెడ్ కలర్ అక్షరాలు ఉన్నాయి కదా, దాని పక్కన సర్కిల్ ఉంది, అది కొట్టండి. ఓకే మేడం. ఇప్పుడు ఎల్లో కలర్ కొట్టండి. ఓకే మేడం, ఆడు ఇప్పుడు ఉన్నాడో లేడు, ఇంతసేపు అయింది. అమ్మయ్యా ఉన్నాడు సార్. పాజిటివ్ కొట్టండి. కింద థమ్స్అప్, థమ్స్అప్ లాగా ఉంది కదా, అది కొట్టండి. ఓకే మేడం, ఓకే పాజిటివ్. ఓకే మేడం, లీవ్ కామెంట్ ఎల్లో కలర్ కొట్టండి. ఎల్లో కలర్ మేడం. ఓకే మేడం. అమ్మా సూపర్. వెనక్కి వచ్చేయండి సార్, అక్కడ యారో మార్క్ ఉంది, మీ టైం కింద యారో మార్క్ ఉంది. ఓకే మేడం, ఓకే మేడం. మళ్ళీ వెనక్కి రండి, అక్కడ ఇంటూ ఉంది, ఇంటూ కొట్టేయండి. ఓకే మేడం, ఇక్కడ ఓకే కొట్టండి. ఓకే అండి. ఓకే మేడం, బ్లాక్ అయిపోయింది మాకు. అవునండి, మాకు నాకు బ్లాక్ అయింది. అయ్యో, ఎఫెక్ట్ వచ్చేసింది, లాక్ అయిపోయింది స్క్రీన్, లాక్ అయిపోయింది. యారో మార్క్ ఉంది, యారో మార్క్ సార్. స్క్రీన్ స్క్రీన్ వచ్చేసరికి స్ట్రక్ అయింది సార్. యాప్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ గా చూడండి. బ్యాక్ వచ్చేయమంటారా మేడం? బ్యాక్ వచ్చేయండి. ఓకే మేడం, ఇక్కడ బ్యాక్ కాదు సార్. ఇక్కడ మూడు అడ్డగీతలు ఉన్నాయి చూడండి మీ ఫోన్ లో. మీ ఫోన్ లో సర్కిల్ పక్కన మూడు అడ్డగీతలు ఉంటాయి. అది నొక్కండి. ఇప్పుడు అది మొత్తం ఇంటూ కొట్టండి, అక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ కొట్టండి. ఇప్పుడు బైనాన్స్ యాప్ ఓపెన్ చేయండి. ఓకే, ఇక్కడ వాలెట్కి వెళ్ళండి. వాలెట్ మేడం, వాలెట్.
కింద కింద ఉంది చూడండి, హోము, మార్కెట్, ట్రేడ్, ఫ్యూచర్స్, వాలెట్స్ కింద. కింద ఓకే మేడం. కింద వాలెట్స్ ఉంది. ఇక్కడ ఓకే, ఇక్కడ ఫండింగ్కి వెళ్ళండి. పైన స్పాట్ ఫండింగ్ ఉంది కదా, ఫండింగ్ ఉంది మేడం, అది కొట్టండి. మేడం మెయిన్ వాలెట్ లో పెట్టుకుందాం మేడం. అదే అదే పంపిస్తాను సార్, అదే ఫండింగ్ దగ్గరికి వెళ్ళండి. ఓకే మేడం. పైన రెండు మూడు ఆప్షన్ నొక్కండి. నొక్కండి మేడం, ఫండింగ్ మేడం నొక్కండి. ఓకే కొట్టండి. ఓకే మేడం. విత్డ్రా పక్కన, డిపాజిట్ పక్కన విత్డ్రా ఉంది, అది కొట్టండి. ఓకే మేడం, ఓకే కొట్టండి. బిఎన్బి సెలెక్ట్ చేయండి. ఓకే మేడం. వయా క్రిప్టో ఫస్ట్ ఆప్షన్ కొట్టండి. ఓకే మేడం. ఇప్పుడు ట్రస్ట్ వాలెట్కి వెళ్ళి అక్కడ నుంచి అడ్రస్ తెచ్చుకుందాం. ఓకే ఓకే మేడం. ఇది మీ ఫోన్లో సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోద్ది ఆ ట్రస్ట్ వాలెట్కి. ఓకే మేడం. ఇక్కడ బిఎన్బి ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే మేడం. రిసీవ్, రిసీవ్ అనేది కొట్టండి. ఓకే మేడం. రిసీవ్ అని కొట్టలేదు సార్. కొట్టండి మేడం, కొట్టండి మేడం. కాఫీ సెంట్ అమౌంట్ చేయాలని నేను వచ్చినాయండి. మాకు లేదు కనబడుతుంది, ఒక నిమిషం ఆగండి. ఓకే మేడం, ఓకే మేడం. మళ్ళీ కొట్టండి సార్, అది రిసీవ్ అనేది కొట్టండి. బ్యాక్ వచ్చి మళ్ళీ పట్టమంటారా మేడం? బ్యాక్ వచ్చి రనియండి. ఇప్పుడు కనబడింది కాపీ. బ్యాక్ వచ్చేసింది మేడం నేను ఆల్రెడీ. ఇందా కాపీ చేశారు కదా. మేడం చేయలేదు, చేయలేదు మేడం. రిసీవ్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చింది మేడం. బ్యాక్ రమ్మన్నారు, బ్యాక్ వచ్చింది. ఇప్పుడు రిసీవ్ కొట్టమంటారా మళ్ళీ? ఇప్పుడు రిసీవ్ కొట్టండి, టచ్ చేయండి. ఓకే మేడం, ఇప్పుడు చూసుకుంటాడు మేడం. అప్పుడు అక్కడ కాపీ కనబడుతుందా? ఉంది మేడం. కాపీ చేయండి. ఓకే మేడం, ఓకే మేడం. ఇప్పుడు బైనాన్స్ యాప్ పోదండి. ఓకే మేడం, ఓకే మేడం. పైన అడ్రస్ ఉంది కదా, అక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. ఓకే మేడం. లాంగ్ ప్రెస్ చేస్తే అడ్రస్ వస్తుంది. పే చేయమంటారు మేడం? పే చేయండి. ఓకే మేడం. మ్యాక్స్ కొట్టండి ఇక్కడ. మ్యాక్స్, ఓకే మేడం. విత్డ్రా కొట్టండి. విత్డ్రా, ఓకే మేడం. ఓకే మేడం, కన్ఫర్మ్ అని వచ్చింది మేడం. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే. మేడం క్యాన్సల్ అండ్ కంటిన్యూ అని వచ్చింది మేడం. కంటిన్యూ, ఓకే మేడం. ఈమెయిల్ కొట్టండి.
రెడ్ కోడ్ కొట్టండి. ఓకే మ్యామ్, రెడ్ కోడ్ కొడితే మీ జీమెయిల్ ఐడికి కోడ్ కొట్టండి సార్. బాక్స్ కాదు, ఎంప్టీ బాక్స్ కాదు, గెట్ కోడ్ మీద కొట్టండి. ఓకే, మీ జీమెయిల్ ఐడి చెప్పండి. ఓకే మేడం, జీమెయిల్ ఐడి చెప్పండి. ఇక్కడ ఉంది, వచ్చింది చూడండి. ఫస్ట్ది బైనాన్స్ యాప్, 7:29 అది నొక్కండి. ఓకే మేడం, నొక్కండి మేడం. కొంచెం స్క్రీన్ పైకి లాగండి, నెంబర్ వచ్చింది చూడండి, 11:38:03 కాపీ చేయండి. ఓకే మేడం, బైనాన్స్ యాప్ వాళ్ళండి. ఓకే మేడం, పేస్ట్ చేయమంటారు అక్కడ, కాపీ చేయండి. స్క్రీన్ పై పెద్దది చేయండి సార్. ఓకే మేడం, మళ్ళీ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ మేడం, అక్కడ గెట్ కోడ్ ఉంది కదా, అది కొట్టండి. గెట్ కోడ్. ఓకే మేడం, ఓకే మేడం. అక్కడ నుంచి ఆగండి, స్క్రీన్ మీద కనబడింది. ఓకే మేడం, అది కాపీ చేయండి. 93:59:56 ఫేస్ చేయండి. ఎంత మేడం? సార్ సార్ అది కాపీ అవ్వలేదు, కాపీ అవ్వలేదు సార్, కాపీ అవ్వలేదు. వెనక్కి రండి. ఓకే మేడం, ఓకే. మెసెంజర్లోకి వెళ్ళండి మేడం. సార్ అది స్క్రీన్ కింద కనండి సార్, ఆ కాపీ, అది మెసేజ్ ఎస్ఎంఎస్ కనబడిద్ది. మీ ఫోన్ స్క్రీన్ కింద కనండి సార్. పైన మీ ఆప్షన్లు ఉంటాయి కదా, వైఫై ఎలా ఆన్ చేయాలో, నెట్ ఎలా ఆన్ చేయాలో ఉంటది కదా సార్, ఇది నొక్కండి సార్. ఈ పైన అది ఇది కాపీ చేయండి. 93:29:56 కాపీ చేయండి. మళ్ళీ బైనాన్స్ యాప్ పోదండి. ఓకే మేడం, బైనాన్స్ యాప్కి పదండి. సార్ నేను చెప్పేది వినబడట్లేదా, లేదా అర్థం కావట్లేదా? అర్థం అవట్లేదు మేడం. అంతే మేడం, ఓకే మేడం. మా అర్థం అయిపోయినప్పుడు తొందరగా చెయ్యాలి సార్, లేట్ అయిపోతే మళ్ళీ ఇది అవుతుంది. లాంగ్ ప్రెస్ చేయండి సార్. ఓకే మ్యామ్, మ్యామ్ వచ్చింది మేడం. స్క్రీన్ అక్కడికి వెళ్ళండి, ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి సార్. ఓకే మ్యామ్, బ్యాక్ వచ్చేయమంటారా మేడం? సార్ ఇది ఇది వదిలేసేసి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి, సర్కిల్ కొట్టేసి ట్రస్ట్ వాలెట్కి వెళ్ళండి. ఓకే మేడం, 9:61 మ్యామ్. వెనక్కి వచ్చేయండి, ఒక బాణం గుర్తుంది కదా, ఆ బాణం గుర్తు కొట్టండి. ఓకే మేడం, వెనకొచ్చేసి మేడం. అదే వస్తుంది సార్, వస్తుంది. మళ్ళీ బిఎన్బి టచ్ చేయండి. ఓకే మేడం, చెప్పింది వినండి సార్, కొంచెం వినండి. వింటే అప్పుడు మీకు తొందరగా పని అయిపోయేది, ఇంత లేట్ అయ్యేది కాదు. ఇంత ముందు రమేష్ గారు వేరే వాళ్ళకి చెప్పారు, అది తొందరగా అయిపోయింది. మీకెందుకు ఉంటుంది సార్, మాకు ఉండాలి కానీ టెన్షన్. కన్ఫ్యూజ్ అవుతుంది మేడం సార్. అది టెలిగ్రామ్ వచ్చి స్క్రీన్ ఆఫ్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు.
మేడం నాగిరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అదే మనం సీట్ పనింగ్ చేద్దాం మేడం. ఓపెన్ చేయండి సార్. తీరు పని కొట్టండి సార్. ప్రొసీడ్ టు సీడ్ పని మ్యాథ్స్. స్టార్ట్ సీడ్ పని. పిన్ నెంబర్ సబ్మిట్. అప్రూవ్. ఓకే కొట్టండి. సీడ్ ఫండింగ్ అని కొట్టండి ఇక్కడ. ఓకే థ్యాంక్ యూ మేడం. వచ్చాయి. వచ్చాయా? ఓకే ఓకే. 105 17 11 ప్యాంట్ 98 వచ్చాయి మేడం. నాకు ఇప్పుడు మొత్తం టోటల్ కలిపితే 17.96 వచ్చాయి. 96 ఇచ్చాయి మేడం. ఆ రెండు కలిపింటే బాబు రెండు రెండు బిహెచ్డీలు అయితే నాకు సరిపోయాయి మేడం. రెండు బిహెచ్డీలు అయితే నాకు 12.80. రెండు బిహెచ్డీలు అయితే 12.80 మేడం. అప్పుడు అది ఇప్పుడు లేదు కదా, ఇంక అయిపోయింది కదా. అదే మన క్యాల్కేషన్ అనేది మనకు తెలియదు కదా. అవునవును. నువ్వే కదా సార్ నాగిరెడ్డి సార్ రెండు బిహెచ్డీలు బిఎన్బి కానీ నిలబెట్టుకుంటుగా సార్. అదే సార్ నా పొరపాటు. ఏం లేదు సార్, పొరపాటు ఏం లేదు సార్. అది మళ్ళీ మళ్ళీ అక్యుములేట్ అయితే అంటే సార్, దానికి ఓదాని ఒకటి యాడ్ అయితే అంటే దానికి సిస్టమ్ అంతా ట్రాన్స్పరెంట్ గా దాని క్యాల్కులేషన్ ప్రకారం ఇస్తా ఉంటది. దాని గురించి ఏమి తొందరపడకండి, బాధపడకండి. ఓకే ఓకే సార్, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టెలిగ్రామ్ కొట్టి స్క్రీన్ సార్. ఇంకెవరైనా సార్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడేయచ్చు సార్. దేని గురించి అయినా మీ షేరింగ్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే మాట్లాడచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. పసిగుద్ది నానా, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడానా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. చాలా రోజులకు వచ్చారు. రెండు నిమిషాలు మాట్లాడన్న. రెండు నిమిషాలు మాట్లాడండి, షేర్ చేసుకోండి. టిఫిన్ చేస్తున్నా మేడం, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఓకే ఓకే. ఇంకెవరైనా ఇట్లా కావాలి కానీ మీకు మేము అంతా అన్మ్యూట్ ఇస్తున్నాం సార్, మీరు మాట్లాడండి, ఏం పర్లేదు. హ్యాండ్ రైజ్ చేయమంటే చేయట్లేదు కాబట్టి అందరికీ అన్మ్యూట్ అనేది ఇస్తున్నాను, మీరు మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. మేడం గారు ఎంతో సౌహృదయంతో అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు. దయచేసి మీ యొక్క అభిప్రాయాలు షేర్ చేయండి సార్, నిర్మోహమాటంగా షేర్ చేయండి. ఏదైనా మీ సలహాలు తీసుకుంటా తప్పకుండా అందరూ కూడా తీసుకుని మంచి నేర్పించుకొని వాళ్ళు తప్పకుండా తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. చాలా మంది వింటున్నారు కానీ దాదాపు నేను చూస్తున్నా అబ్జర్వ్ గమనిస్తున్నా ఉన్నాను మీటింగ్ లో మార్నింగ్ 6 o'clock నుంచి కూడా ఎవ్రీడే ఒక 3 డేస్ నుంచి ఏదో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆయన సమీప బంధువు మీటింగ్ పెళ్లి వల్ల అటెండ్ కాలేకపోయినా అబ్జర్వ్ చేస్తున్నాం కానీ చాలా మంది లిజనింగ్ లోనే ఉంటారు కానీ కొంచెం మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. నిర్మోహమాటంగా మాట్లాడండి సార్, తప్పైనా ఒప్పైనా ఏదైనా కానీ సరిదిద్దుకొని ముందుకు పోదాం. మనమంతా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి తప్పప్పుడు మానవ సహజము. అందులో ఫ్యామిలీ మెంబర్స్ అన్నప్పుడు మనం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి, అభిప్రాయాలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు కూడా సహజంగా ఉంటాయి. దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోదాం. తప్పకుండా మీరందరూ కూడా మాట్లాడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంఎస్ఎన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఇందాక ఋగ్వేద్ కుమార్ సార్ హ్యాండ్ చేశారు సార్, వెల్కమ్ సార్. ఋగ్వేద్ కుమార్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, నేను ఇంతకుముందు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశానంటే, ఇంతకుముందు ఒక వ్యక్తికి మేడం బిఎండి కొనియడం జరిగింది కదా సార్ కు. హలో సార్, వినబడుతుంది, చెప్పండి సార్. అయితే ప్రతి ఒక్కరికి మనం ఎప్పటి నుండి దాదాపు 1 ఇయర్ నుండి అందరికి కొనివ్వడం, ఎలా కొనడం చెప్పడం, డైలీ మీటింగ్ రావడం, దమ్మని చెప్పడం జరుగుతుంది. కానీ చాలా వరకు వాళ్ళ వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కొనియడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు కూడా ఉండకుండా బ్యాక్ వెళ్ళిపోతుంది. దాని ద్వారా ముందు ఏం జరిగింది అనేది కూడా వాళ్ళకి తెలుసుకోకుండా, ఇప్పుడు సుజాత మేడం గారు చూడండి, 1 ఇయర్ నుండి కష్టపడితే చెప్తుండ్రు ఎలా కొనాలి, ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ ఇప్పటికి కూడా అంటే తప్పు అనుకోకండి, మనం ఇప్పుడు ఇది నేర్చుకున్నప్పుడే నెక్స్ట్ మనం ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటాం. ఒక స్టెప్ అయిపోయింది, ఆ స్టెప్ను మనం అందరం నేర్చుకోం. 100 మంది ఉన్నప్పుడు 100 మంది నేర్చుకొని ఇంకో 1000 మందికి హెల్ప్ చేయాలి. కానీ మళ్ళీ ఆ 1000 మంది కూడా వచ్చి ఇంకొక ఒక వ్యక్తి మీద అన్ని ఒకటేసారి అడిగేసరికి ఎలా ఉంటుంది సార్? చాలా ప్రెజర్ ఉంటుంది. వాళ్ళు కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవడానికి టైం ఉండదు. ఎందుకంటే నేను దాదాపు 3 ఇయర్స్ నుండి మన సిస్టంలో ఉన్నాను. శంకర్ సార్ ఎప్పటి నుండి తెలుగు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోండి, ఇంత తెలుగులో అర్థమయ్యే రీతిగా 3 చుక్కలు నొక్కండి, రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్పీడ్ పని చేసుకోండి. మన లీడర్లమే మనమే ఇలా అశ్రద్ధగా ఉంటే మన డౌన్ లైన్ వల్ల ఎంత అశ్రద్ధగా ఉంటారు సార్? కాబట్టి ఎవరైనా ఇప్పటి నుండి స్పీడ్ పని చేసుకునేటప్పుడైనా కానీ, బీఎస్సీలుగా ఉండేటప్పుడైనా కానీ, వాళ్ళని ఒక మాట ఇవ్వమని చెప్పండి. ఎన్ని రోజుల నుండి మీరు మీటింగ్ కస్తులు, ఇంకా ఎన్ని రోజులు వస్తారు, మీరు ఎప్పటి వరకు నేర్చుకుంటారు? నేర్చుకునేదాకా మీరు రండి మీటింగ్, కంపల్సరీ రండి, మీ టీం వాళ్ళని తీసుకొని రండి. వీళ్ళు నేర్చుకోకపోయేసరికి ఏమవుతుందంటే, వాళ్ళ డౌన్ లైన్ కూడా చెప్పలేకపోతుంది. ఎందుకంటే మాకంటే ముందు వాళ్ళు చేసుకుంటారు, తర్వాత మేము వెనుక పడిపోతాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేసుకుంటలేరు. లేదు, వాళ్ళ డౌన్ లైన్లో ఎవరైనా ఫాస్ట్ ఉంటారు, వాళ్ళ టీంకి ఉపయోగపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మీటింగ్ రండి. మీటింగ్ వచ్చినప్పుడు ఏంటంటే, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ టచ్ చేస్తే మనకు బీఎస్సీ పీవీసీ మెటల్గా మారుతాయి, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేస్తే మనకు ట్రస్ట్ వాలెట్లోకి వెళ్తే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఒక 1 సెకండ్లో మనకు సొల్యూషన్ దొరుకుతుంది సార్. ఇక్కడ ఒక 100 మంది మనం ఆన్సర్ చేయడానికి రెడీ ఉన్నాం, కానీ వీళ్ళు క్వశ్చన్లు అడగడానికి రెడీ అయ్యలేరు. వీళ్ళంతా ఎప్పుడు వస్తారంటే, మళ్ళీ పెరల్ వన్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు, లేదా ఇప్పుడు 10th September గురించి చూస్తున్నారు, ఆ టైంలో చేయమైంది ఏమైనా అంటారు. అది కాదు సార్, మనకు కావాల్సింది ఫస్ట్ మనం దేన్ని ఎలా నేర్చుకోవాలో అది మొత్తం నేర్చుకున్న తర్వాత కొత్తగా వచ్చే సబ్జెక్ట్ను మనం నేర్చుకోవాలి. ట్రేడింగ్ చాలా మంది ఇప్పుడు చేస్తున్నారు, కొంతమంది ఒక టీంగా తయారయ్యి మనమే ఒక ట్రేడింగ్ నేర్చుకుంటే, ఇప్పటి వరకు మనం పీవీసీ మెటల్ కొనడం కానీ, స్టాకింగ్ చేయడం కానీ, సీడ్ ఫండింగ్ చేయడం కానీ మనం నేర్చుకున్నట్లయితే, ఇదే సెక్షన్లో మనం పెరిగినప్పుడు అమ్మడం, తగ్గినప్పుడు కొనడం, ఇలాంటి సబ్జెక్టులు మంచి మంచి నేర్చుకుంటారు సార్. 1000 రూపాయల పెట్టుబడితోని మనం 10,000 కూడా సంపాదించుకునే టైం మనకి ఇక్కడ వీలుంది. కాకపోతే మన లీడర్లు చెప్తుర్రు, కాకపోతే మనం ఏం చేస్తున్నాం, మన డౌన్ లైన్లకు అందిస్తలేము. కాబట్టి ప్రతి ఒక్క నా రిక్వెస్ట్ సార్, ఇది పర్సనల్ రిక్వెస్ట్, ఎందుకంటే 1 ఇయర్ ఆల్రెడీ చాలా వేస్ట్ చేసినాం మేము. మళ్ళీ ఇది ఇప్పుడు ఎక్స్చేంజ్ బినాన్స్ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే అని అడుగుతుంది, కానీ బినాన్స్ ఎక్స్చేంజ్లు అయిన తర్వాత ఎవరు కూడా ఒక పీవీసీ మెటా కాయిన్ కొనడానికి కూడా 1 ఎకరం కూడా సరిపోదు సార్. అంటే ఇన్ఫాక్ట్ నేను చెప్తున్నాను, దాని వాల్యూ ఏంటిదనేది మనకు తెలుసు కాబట్టి.
ఎందుకంటే ఇప్పుడు ఒక 10 రూపాయలు 700 రూపాయలు ఉన్నప్పుడు కొనలేని వ్యక్తి 1 లక్ష రూపాయలు అయినా ఎందుకు కొంటాడు సార్? కొనలేడు. కొందామన్నా కూడా తనకు ఎలాంటి ప్రెజర్స్ ఉంటాయి వెనక నుండి, అది ఉంటుందా పోతుందా? ఇప్పటికే నమ్మకం లేదు, అప్పుడేం నమ్మకం వస్తుంది సార్? కాబట్టి ప్రతి ఒక్కరు మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ టీం నుండి ఒక 10 మెంబర్స్ కానీ తీసుకురండి. ఆ 10 మెంబర్స్ లో ఒక 5 మెంబర్స్ కానీ 2 మెంబర్స్ కానీ ఎడ్యుకేటెడ్ అయి ఉండో, లేకపోతే బినాన్స్ గురించి కానీ ట్రస్ట్ వ్యాలెట్ గురించి కానీ తెలిసి ఉండో, దాని గురించి మనకు అవగాహన కల్పిస్తారు వాళ్ళ టీంలోనే. ఎందుకంటే అప్లైనర్లు వస్తారు, వాళ్ళకి టైం ఉండకపోవచ్చు. ఇక్కడ మనకేంటంటే వాళ్ళకి టైం ఉండకపోవచ్చు కదా, కాబట్టి వాళ్ళ డౌన్లైన్ ఎవరన్నా ఫాస్ట్ ఉంటే వాళ్ళు నేర్చుకొని వాళ్ళ టీంని ముందుకు నడిపిస్తారు. అదొకటి నేను చెప్పదలుచుకుంది సార్, అందుకే అప్పుడు హ్యాండ్ రైజ్ చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బినాన్స్ అకౌంట్ ఎలా ఆపరేట్ చేయాలి, ట్రస్ట్ వాలెట్ ఎలా ఆపరేట్ చేయాలని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి సార్. వాళ్ళ టీం మెంబర్స్ని కూడా తీసుకురావాలి. ప్రతి ఒక్కరు మీటింగ్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉండాలి సార్. ఏదన్నా అర్జెంట్ అవసరం ఉంటే తప్పితే శంకర్ సార్ ఎందుకు 6:00 ఎందుకు పెట్టాడు, రాజ సార్ రాత్రి 10:30 ఎందుకు పెట్టాడు? 200 మంది వస్తే ఆ 200 మంది కూడా మీటింగ్ అయిపోయేదాకండి. ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్లనే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒక మనిషికి ఉన్న క్వశ్చన్ మనం అడగలేకపోవచ్చు, కానీ 100 మందిలో ఎవరైనా ఒకరు అడుగుతారు సార్. దాని గురించి మనం ఈ ఖాళీ టైంలో మనం దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి కూడా బినాన్స్ గురించి చాలా మందికి తెలియదు, కాబట్టి బైనాన్స్ గురించి కానీ ట్రస్ట్ వాలెట్ గురించి కానీ తెలుసుకోండి. ఎందుకంటే ఈ మనకు ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయింది కాబట్టి ఈ ఎక్స్చేంజ్లలో ఏమవుతుందంటే ఇప్పుడు సడన్గా 500 పడిపోతుంది. దానికి కొనాలంటే ఎవరికి, మళ్ళీ సుజాత అక్క కానీ రమేష్ సార్ కానీ లేకపోతే వేణు అనిరుద్ధ సార్ కానీ లేకపోతే తారకం శంకర్ సార్ కానీ మీటింగ్ ఆన్ చేసి ఉంటే ఎట్లా కొనాలని ఒకటేసారి 10 మంది హ్యాండ్ రైజ్ చేస్తారు. అలాంటప్పుడు ఎలా సార్, ఎంతమంది కానీ చెప్తారు వాళ్ళు? ఆ లోపు ఈ బిఎస్సీ కొనేంత లోపు అక్కడ ట్రేడింగ్ కాస్త 500 కాస్త 1000 రూపాయలకు ఎక్కిపోతుంది. అలాంటప్పుడు మనకు 500 ఎక్కడ సాధిస్తాం సార్? మన కాయన్ని 10 కాయిన్లని 15 కాయిన్లని ఎట్లా మార్చుకుంటాం? కాబట్టి ప్రతి ఒక్కరు, నేను కొంచెం వేరే వర్క్ మీద ఉన్నాను, నాకున్నంత టైంలో నేను యూజ్ చేస్తున్నా సార్, తప్పు అనుకోకండి. కాబట్టి ప్రతి ఒక్కరు మీటింగ్ రావడానికి ట్రై చేయండి, మీటింగ్ అయిపోయేదాకా ఉండండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ని నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత మనకు మనంత సొంతం వస్తే మనం ఒక 100 మందిని తయారు చేస్తామనేది నా ఉద్దేశం సార్. ఇంకా మనమే తయారు కాకపోతే మనం ఇంకా వెనకబడిపోతాం. ఇప్పటి వరకు కూడా సీట్ ఫండింగ్ రాని వాళ్ళు రూబీ లీడర్స్, అమితేష్ లీడర్స్ కూడా ఉన్నారు. కొంతమందితో నేను మాట్లాడడం కూడా జరిగింది, అది సబ్జెక్ట్ మాకు తెలియదు సార్, మా డౌన్లైన్ అని అడుగుదామంటే వాళ్ళు మేమే చెప్పినాం అప్పుడు, వాళ్ళు మాకు ఇప్పుడు చెప్పడం ఎలా ఉంటుంది అనే ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం జరిగింది. సబ్జెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ సార్, చిన్న పెద్ద అనేది ఏమి ఉండదు. సబ్జెక్ట్ నేర్చుకొని మనం ముందడుగేయాలి. చిన్న పెద్ద ఇక్కడ ఎవరు లేదు సార్, ప్రతి ఒక్కరిని మనం సార్ అంటున్నాం, ప్రతి ఒక్కరిని మనం గౌరవిస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా మనల్ని గౌరవిస్తారు. ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది ఎక్కడ లేదు. ఏ డౌట్ ఉన్నా అడగచ్చు, నేను చాలా రోజుల నుండి మీటింగ్కి వస్తున్నాను, నేను ఇప్పుడు అడిగితే ఏమవుతూ ఉన్నాను అది అలానే పెట్టుకుంటే మీ డౌట్ అనేది అక్కడే ఉండిపోతుంది. సీట్ ఫండింగ్ కానీ, రెడీమ్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, అది మీరు అక్కడనే ఉండిపోతుంది సార్. ఎవరిలో చేసినప్పుడు మనం చూద్దామని పక్కకు పెట్టండి. ప్రతిది మనం నేర్చుకోవాలి ఫస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఒక 1 మినిట్ లోపు బైనాన్స్లో కొన్ని ట్రస్ట్ వాలెట్లో తీసుకొచ్చే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఒక 1 అవర్ అయినా కూడా బైనాన్స్లో కొన్ని ట్రస్ట్ వాలెట్ తీసుకురావాలంటే మళ్ళీ ఇంకొక సహాయం మనం తీసుకోవాలి సార్. మనది మనం చేసుకుందాం, ఏదైనా డౌట్స్ ఉంటే మన సీనియర్ లీడర్లను అడుగుదాం. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళ పర్సనల్గా ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇంకా అర్జెంట్ ఏదైతే అర్జెంట్ ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవడానికి, చిన్న చిన్న డౌట్ల కోసం వీళ్ళ వాల్యుబుల్ టైంను మనం వేస్ట్ చేయకూడదు సార్. ఎందుకంటే ఇప్పుడు ట్రేడింగ్ చేద్దామనే ఉద్దేశంతో చాలా మంది మన లీడర్స్ మనం రెడీ అయి ఉన్నాం ఆ ట్రేడింగ్ నేర్చుకొని మన వాళ్ళకి చెప్దామని. కాకపోతే మన వాళ్ళు ఇంకా సీడ్ ఫండింగ్ ఎలా చేయాలని అడిగితే మనం ఏం చెప్పగలుగుతాం సార్? అది అది ఒకటి సార్ నేను చెప్పదలుచుకుంది. సుజాత అక్క, ఓవర్ టు యూ. రమేష్ సార్, థ్యాంక్ యూ సార్, చాలా చాలా బాగా చెప్పారు. వస్తున్నా, మీరు చెప్పినట్టు కరెక్టే, మీరు ఇక్కడ వస్తున్నారే కానీ సబ్జెక్ట్ సరిగ్గా వినట్లేదు, దృష్టి అనేది కూడా వాళ్ళు పెట్టట్లేదు. మనకు కాదు కదా అనే ఉద్దేశంతో ఉండి వస్తున్నారే కానీ అది దృష్టి పెట్టట్లేదు అని నా ఆలోచన ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్న షేర్ చేస్తున్నాను ఒక్క విషయం, అంటే మీకు పనికి వస్తుందో లేదో నాకు తెలీదు, బట్ నేను షేర్ చేస్తున్నాను. ఇది ఈ రమేష్ గారు, ఇదేంటి చెప్పండి మేడం? ఇదేదో చూడండి, బి కేర్ఫుల్ విత్ అటాచ్మెంట్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, August 28th ఎవర్ ఐటీఆర్ ఫైల్ ఇంటిమేషన్.
ఇన్విటేషన్ యాక్చువల్ గా నేను పే చేయటం కూడా జరిగిపోయింది. ఐటీఆర్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కూడా జరిగింది. బట్ నేను చూపించడం ఇలా ఎందుకు ఎందుకు మీకు చూపిస్తున్నా అంటే, కొంతమంది కట్టకుండా ఎస్కేప్ అవుదాము ఇట్లా కాదండి. ఐటీఆర్కి చేస్తేనే మనకి ఫ్యూచర్ అనేది బాగుంటుంది, భయపడద్దు. భయపడితే మాత్రము అది కష్టము. ఇదిగోండి డియర్ సుజాత సెల్లం చెల్ల, ఐటీఆర్ 3/2023 పాన్ నెంబరు అండ్ ఈ ఫైలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఓకే మేడం. ఓకే అది మేడం ఒక్క నిమిషం. కొంతమంది అనుకుంటా ఉంటారు చెప్పటం వేర్లే చేయటం వేర్లే అని, నేను చేసే చూపిస్తాను. అలా ఉంటుంది నా పద్ధతి. ప్రతి ఒక్కటి ఎగ్గొట్టడం కాదు, మన ట్యాక్స్ అనేది కడుతూ ఉంటేనే గవర్నమెంట్ బాగుపడితే మనం బాగుపడతాం. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. రుగ్గేత్ కుమార్ సార్. అవును మేడం, ఐటీఆర్ ఫిల్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏ ఉన్నాయి. ఇప్పుడు మనకు ₹10 ఖర్చు అవుతాయి కానీ ఫ్యూచర్ లో మన గవర్నమెంట్ తరఫున చిన్న చిన్న లోన్స్ కానీ ఏదైనా ప్రాఫిట్ మనం తీసుకోవాలన్నప్పుడు, హౌస్ కన్స్ట్రక్షన్ అప్పుడు లేకపోతే ప్రాఫిట్స్ ఏదైనా అసెట్స్ కొనేటప్పుడు ఈ ఐటీఆర్ చూపెట్టినా కూడా అది ఒక ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తక్కువ సంపాదించినప్పుడు ఐటీఆర్ కడతారు, ఎక్కువ సంపాదించినప్పుడు కట్టలేరా అని చెప్పేసి మనకు అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ 100% ఎక్కువ ఉంటాయి మేడం. ఐటీఆర్ కట్టడంలో చాలా ముందడుగు. మా నాన్నగారు 4 ఏళ్ళ నుంచి కట్టు 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 అంటున్నారు, నాకే చెవిలో కూడా పోలేదు. సరే లాస్ట్ ఇయర్ ది ఇంకా కట్టదామనేది కట్టేశాను ఆల్రెడీ ఇంకా. అవును మేడం, మన ఇప్పుడు సంపాదించుకునే వాళ్ళం కూడా కాకుండా స్టూడెంట్స్ కూడా వాళ్ళ పేరు మీద ఐటీఆర్ కడితే ఏంటంటే ఫ్యూచర్ లో వాళ్ళ స్టూడెంట్స్ కు సంబంధించిన లోన్స్ ఫారెన్ వెళ్తారు కదా మేడం. అవును, ఫారెన్ వెళ్ళేటప్పుడు వీసా ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి మేడం, చాలా వరకు. ఎందుకంటే ఐటీఆర్ ఇక్కడ ఫిల్ చేసినప్పుడు ఏమైతుందంటే మన వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి, వీళ్ళు స్టూడెంట్ గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ లోన్స్ తీసుకొని మెడికల్ గానీ ఇంజనీరింగ్ గానీ వెళ్ళినప్పుడు ఏమైతుంది అంటే ఈ ఐటీఆర్ ఫిల్ చేస్తే వీళ్ళ పేరు మీద ఫిల్ అయింది కదా, వాళ్ళు వీసా అప్పుడు డైరెక్ట్ అప్రూవల్ ఇస్తుంది. చాలా మందికి ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగి కొంచెం ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళు వీసా రావడానికి ఒక 5-6 నెలలు పడతాయి. కానీ ఇలాంటి ఐటీఆర్ మనం ఫిల్ చేసి మన స్టూడెంట్స్ కానీ మన పిల్లలకు కానీ మనం చేసినప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కు అనుకూలంగానే ఉన్నారు కాబట్టి వీళ్ళు బయట దేశాలకు వెళ్ళినా కూడా వాళ్ళు మనం పంపించే అమౌంట్ అనేది మనకు ఐటీ రూపంలో ఏదో రకంగా వస్తుందని చెప్పేసి వీళ్ళు అప్పుడప్పుడు అప్రూవల్ చేస్తారు మేడం. చాలా మంది ఐటీఆర్ కట్టడంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయద్దు మనం. ప్రతి ఒక్కటి గవర్నమెంట్కి లెక్క చూపెట్టుకోవచ్చు, చూపెట్టుకోవాలి కూడా. ఎందుకంటే అది కూడా మనకు బెనిఫిట్స్. ఫ్యూచర్ లో మనం ఏదో ఒక్కడ ఎక్కడో ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ఆ ఇన్వెస్ట్మెంట్ మనకు తొందర రావాలి అంటే మాత్రం ఐటీఆర్ చాలా ఉపయోగపడుతుంది మేడం. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు ఎలాగో ఆ పాన్ కార్డును ఒకసారి కొట్టినామంటే మనకు ఇక ఐటీఆర్ కు సంబంధించి ప్రతి ఒక్కటి వస్తుంది కాబట్టి అప్రూవల్ అనేది ప్రతి ఒక్కటి ఈజీగా ఉంటుంది మేడం. వేరే వాళ్ళని బతులు ఆడాల్సిన అవసరం లేదు, ష్యూరిటీ పెట్టుమనాల్సిన అవసరం లేదు, ఒక్కరు ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. అది ఒక్కటి నేను చెప్పదలుచుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం గారు సార్ చెప్పండి. ఇది ఐటీఆర్ ఫైల్ చేశారు కదా, దాంట్లో క్రిప్టో ట్రేడింగ్ చూపిస్తుందండి? అది క్రిప్టోది నేను చేయలేదు, నా ఇన్కమ్ బట్టి చేశాను నేను లాస్ట్ ఇయర్. క్రిప్టోది కాదు నేను చేసింది. మీరు చేయక్కర్లేదు మేడం, అది ఐటీఆర్ లో ఇది కొడితే, ఆఫీస్ లో కొడితే మీ ఫోన్ నంబర్ మీద ఇది ట్రేడింగ్ చేసింది చూపిస్తుంది, చూపించుద్ది. అది మొత్తం నేను మా అమ్మాయికి ఇచ్చాను, మా అమ్మాయి ఏం చేసిందో నాకు తెలియదు సార్. నా పాన్ కార్డు నా పాస్వర్డ్ మొత్తం ఆమెకి ఇచ్చాను, ఆమె చేసేసింది. ఆహా, ఆడిటర్ దగ్గరికి వెళ్ళకుండా మీ ఓన్ గా చేశారా? మాకు మా సిస్టర్ చేసింది. ఆహా, ఇది ఆడిటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇది ఆన్ చేస్తారు. ఆమె కూడా ఆడిటర్ సార్, ఆమె కూడా ఆడిటరే. ఆమె ఎలా చేసిందో నాకు తెలియదు అని చెప్తున్నాను. ఓకే ఓకే ఓకే. అంటే మాది ఈ మంత్ లో చేయాలండి ఫర్మ్, ఈ మంత్ లో చేయాలి. అది క్రిప్టో చూపిస్తుందా లేదా అనేది దానికోసం తెలుసుకుందాం అని అడిగాను. ఓకే, ఆడిట్ ఆఫీస్ లో మనం మర్చిపోయినా కూడా ఇది అది ఆన్ చేస్తే ఇది అయ్యా అది చూపిస్తుంది మనం ఏం మర్చిపోయాం అనేది, ఏం చేయాలనేది కూడా చూపిస్తుంది. అవును, వీడియోస్ వచ్చాయి సార్ చాలా, దానికి తగ్గట్టు వీడియోస్ వచ్చాయి, మనం చూసుకొని మనం చేయొచ్చు జాగ్రత్తగా.
ఇప్పుడు 2 ఇయర్స్ నుండి రోబోటిక్ సిస్టమ్ పెట్టారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా రోబోటిక్ సిస్టమ్ పెట్టారు. మనం క్రిప్టో ట్రేడింగ్ చేసి చూపించలేదు అనుకోండి, సిస్టమ్ లో మనకి అది వాళ్ళకి చూపిస్తుంది ఐటీఆర్ వాళ్ళకి. అది దానికోసం అడిగాను. సార్ ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు సార్, మాట్లాడండి. మాట్లాడుతూ ఉంటేనే మీ అనుభవాలు మాకు షేర్ అవుతాయి, మాకు తెలుస్తూ ఉంటాయి సార్. మీకు ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఇవ్వటం జరిగింది, మ్యూట్ ఆన్ చేసుకొని మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడచ్చు సార్. మేడం నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చారు కానీ ఒక ఒకటో రెండో పీసీ మెటల్ కూడా ఇవ్వచ్చు కదా మేడం. అబ్బా ఎవరికి ఇవ్వమంటారు, ఎంతమందికి ఇవ్వమంటారు? అందరికి ఇవ్వండి, అప్పుడు అందరం మాట్లాడతాం. అందరూ పీసీ మెటల్ ఇస్తే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. మరి లాభం లేదు కదా మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే మాకేమొస్తుంది? తప్పకుండా. అయితే రేపు నుంచి నేను గ్రూప్ లో కూడా రాను. అదేంటి మేడం, అడ్మిట్ ఇచ్చింది పీవీసీ మేట ఇవ్వాలి అంటే మీరు మాట్లాడితే ఏంది, మాట్లాడిపోతాయండి. నాకు కావాల్సింది ఏంది, ఆ పని చూసుకొని వాళ్ళకి ఎవరికైనా సమస్య ఉంటే ఆ కాది క్లియర్ చేయటం కాదు మేడం. పీవీసీ మేట ఇయ్యకండి, పూని కొన్ని బిఎన్బిలు ఇవ్వండి. తప్పకుండా రేపటి నుంచి మేడం మామూలుగా 90 రూపీస్ ఉంటది ఏవో, అది 100 రూపీస్ తో ప్రతి ఒక్కరికి కూడా అందరికి బిఎన్బి సప్లై చేస్తా సార్, తొందర ఏమి లేదు. 90 రూపీస్ ఎక్కడ సార్, బిఎన్బి వచ్చేసరికి 100 రూపాయలు చెప్పినట్టు రేపటి నుంచి బిఎస్టి సర్వీస్ 100 రూపాయలు చేస్తారు మేడం గారు. నేనే ఫైనాన్స్ యాప్ లో రావాలి సార్, ఒక్క ఒక్క నెల ఆగితే నేనే వస్తాను అక్కడ, నా పేరే ఉంటది. బిఎన్బి దగ్గర ఉంటది, బిఎస్టి దగ్గర ఉంటది, రావాలంటే దానికి పెద్ద ప్రొసీజర్ అందరికి అందరికి అలా చెప్తే ఎట్లా, మాకు మా బేరం పోదా? అది కాదు మేడం, మీరు దాంట్లోకి 1 మంత్ తర్వాత వస్తా అంటున్నారు కదా, అందుకోసం మేడం. నేను కొంచెం ఫ్రీ అవుతాను సార్, అందుకని చెప్పేసి కొంచెం ఇన్కమ్ వచ్చేది ఉంది. కొంచెం అక్కడ వెళ్ళాలి అంటే మనకు కూడా ఇన్కమ్ ఉండాలి సార్. మనం అక్కడ సేల్ చేయడానికి కానీ, అదే ఎవరైనా అమ్ముతున్నారనుకోండి, మన పేరు కావాలి అంటే మన దగ్గర ఇన్కమ్ ఉండాలి కదా బ్యాంక్ లో. మేడం మేడం, సో అందుకని ఈ నెల అక్కడికి నాకు కొంచెం ఇన్కమ్ వస్తుంది, అది చూసి చేసుకోవాలి. నా బాధ అది కాదు మేడం, ఇప్పుడు ఆ కొత్త వాళ్ళను నోటిఫై సెలెక్ట్ చేసేదానికంటే మనం ఇప్పుడు సుజాత మేడం అని వచ్చింది అనుకో, ఇమీడియట్ గా కళ్ళు మూసుకొని బై సెల్ చేసేయచ్చు, బిఎన్బి గానీ బస్ది గానీ ఏదైనా గానీ. అంతే సార్, అంతే. దానికోసం చెప్తున్నా మేడం, మేము పోటీ కాదు, బేరం కాదు, మాకు మాకంత ఇది ఆడు ఉంటది మేడం. ఏదో ఎంప్లాయీస్ మేము, మా పని మేము చేసుకుంటే కష్టం మాకు. ప్రాసెస్ ఉంటది, ఒక 40,000 దాకా డిపాజిట్ చేయాలి. బిట్కాయిన్ చూపించాలన్నమాట, 40,000 దాకా. ఓహో మేడం మేడం, అంతే అదంతే ఉంచాలి. బిట్కాయిన్ మనం బినాన్స్ లో మీరు నేమ్ ఎన్రోల్ చేసుకోవాలంటే ఇప్పుడు బిట్కాయిన్ 40,000 దాన్ని డిపాజిట్ ఉంచాలని ఫర్ ఎవర్ అని అంటున్నారు కదా. అవునవును, మరి ఆ విధంగా ఉండాలంటే మరి బిట్కాయిన్ ఇప్పుడు నేను మీకు పంపినా నాకు ట్యాక్స్ పడుతుంది, అది బిట్కాయిన్ లో రూపంలో కొంచెం కొంచెం మైనస్ అవుతా ఉంటది. నేను మీ దగ్గర కొన్నా గానీ బిట్కాయిన్ తగ్గిద్ది నాకే.
అది మేడం. ఓకే ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ విత్ జీరో ఫీ అని కనపడుతుంటది మేడం, అది ఏంటి మేడం? అది విత్ జీరో, విత్ జీరో ఫీ తో ఎట్లా రన్ అవుతుంది మేడం? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ గా బిజినెస్ ఎలా ఉంటది అంటే 85 రూపాయలకి మీరు నాకు ఇచ్చారు అనుకుందాం, అనుకుందాం జస్ట్ అనుకోండి, ఇది ఇది మాత్రం ఇష్యూ కాదు అనుకుందాం. అయితే నేను అక్కడ ఎంతకు రావాలి, 92కో ఏమి రావాలి జస్ట్ అనుకున్నాను, అది కూడా నాకు ఎంత మార్జిన్ వస్తుంది? 85 తీసుకుంటే 7 రూపాయలు మార్జిన్ మీకు కనబడుతుంది. అవును మేడం. దాంట్లో కొంచెం పర్సెంట్ అనేది ట్యాక్స్ కింద పోతుంది. ఇంత పర్సెంటేజ్ 30% పోతుంది. 30% ఉంటుంది మేడం? పోతుంది సార్, మాకు పోతుంది. మేడం పోయిన తర్వాత మరి ఆ 30% చూసుకొని తర్వాత నాకు మిగిలేదు 2 రూపాయలు 3 రూపాయలు మిగిలింది మేడం. అది బిజినెస్ అంటే జీరో విత్ జీరో ఫీ అంటే మాకు ట్యాక్స్లు పడతాం కాబట్టి విత్ జీరో ఫీ అని పెడతాడు. మాకు పడిద్ది, మీకు పడదు. అక్కడ ఎవరైతే బయింగ్ సెల్లింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ పడిద్ది, వాళ్ళకి మాత్రమే పడిద్ది. మామూలుగా డాలర్ రేటు 82 రూపాయలు అండి. ఇక్కడ దుబాయ్ నుంచి వస్తాయి, నేను వేరే వాళ్ళని సీనియర్ అనుకున్నాను, దుబాయ్ నుంచి వస్తాయి ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ కలిపి మనకు రావటం వచ్చేసరికి 85.5 పడుతుందట. 85.5 పడితే మళ్ళీ ఆ 85.5కి మనం అమ్మం కదా, ఐ మీన్ మేము కొనే వాళ్ళం, మేము సేల్ చేయలేం కదా, అంతే కదా మేడం, మళ్ళీ ట్యాక్స్లు పడతాయి కదా, మాకు లాభం రావాలి కదా. తప్పకుండా తప్పకుండా. అందుకని 90, 91, 92 అలా 93 అలా పెట్టుకుంటారు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు ట్యాక్స్ బట్టి. అది ఆప్షనల్ మేడం, మనం సెల్లింగ్ దాంట్లో ఆప్షనల్ ఉంటది కదా, ఆప్షనల్ ఉంటది కదా, ఎంత మన ఇష్టం వచ్చిందో పెట్టుకోవచ్చు, అంటే 1 or 2 రూపీస్ మార్జిన్ తో పెట్టుకోవచ్చు సార్ సెల్లింగ్ 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 ఎవరైనా కానీ వాళ్ళ ఆప్షన్ ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు. అంతే. ఓకే ఓకే మేడం, కానీ దాని గురించి ఇంకా నాకేం పూర్తిగా అవగాహన లేదు, కానీ అది చేస్తే ట్రేడింగ్ అనేది బానే ఉంటదేమో మేడం. అది కొంచెం రిస్క్ కూడా ఉంటది సార్. రిస్క్ కూడా ఉంటది అనుకుంటున్నా మేడం, నేను కూడా ఎవర్ గ్రీన్ అనేది రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉంటది అంతే ఇంకా. అవునవును మేడం, తప్పకుండా తప్పకుండా మేడం. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇంక ఇప్పుడు మాట్లాడండి మేడం. అడ్రస్ పంపించమని కూడా చెప్తలేరు. అడగకూడదు అడగకూడదు సార్, నేనే అడ్రస్ పంపిస్తాను, మీరు పంపించండి. అవి లేకనే కదా మేడం మాట్లాడతలేం మేము అందరం. ఏం కాలేదు సార్, మంచి రోజులు వస్తాయి, 10 రోజులు. ఇవాళ 8వ తారీఖు 4వ తారీఖు, ఒక 6-7 రోజులు ఆగండి, మంచి రోజు వస్తుంది, మంచి శుభవార్త వస్తుంది ఖచ్చితంగా మేడం. అది వ్యాలెట్ లో ఉన్న వాళ్ళకు అది శుభవార్త, మాకెక్కడ దొరుకుతాయి. అది కదా సార్, మీరు ఎమరిస్ట్ ఎమరాల్డ్ కదా? అవును మేడం. మీకు మీ క్వాలిటీ అండ్ ఎమరాల్డ్ సార్, మేము ఇంకా తక్కువ ఉన్నాం, మీరు ఇంకా డబల్ వచ్చినాయి మీకు. అట్లా చూడు, కరెక్టే, అది ఆ విషయంలో కరెక్టే మేడం. మనం మనం పైన ఉన్న వాళ్ళని చూడకుండా కింద ఉన్న వాళ్ళని చూడాలి మేడం. ఓనెక్స్ ర్యాంక్ అంటే మనం బెటర్ కదా అని చూడాలి. అలా కాదు సార్, ఇప్పుడు మీరు పీవీస్ మెటల్ మీకే ఎక్కువ వస్తాయి అంటున్నాను, కాజ్ లెవెల్ వాళ్ళకి తక్కువ వస్తాయి పీవీస్ మెటల్, దాంట్లో బీఎస్లుగా వస్తాయి కదా సీడ్ వాల్యూలు, అక్కడ రీడీమ్ చేస్తే మీకే పీవీస్ మెటల్ ఎక్కువ వస్తాయి అంటున్నాను నేను. అవునవును మేడం, పెద్దోళ్ళు మీరే, పెద్దవాళ్ళు మీరే కాబట్టి మాకు అందరికి మీరే పీవీస్ మెట దానం చేయాల్సిందే. ఖచ్చితంగా వచ్చినప్పుడు ఖచ్చితంగా చేసుకుందాం మేడం, దానిదేమున్నది, మళ్ళీ రేటు తక్కువ ఉన్నప్పుడు అయితే ఇంకా ఈజీ. అవునవును, చాలా అంటే ఏం ఇది అనిపించదు. అవును, రేటు కూడా మరి తగ్గి వస్తుంది కావచ్చు, ఈ వారం రోజులలో ఇంకా తగ్గుతుంది కావచ్చు, చూడాలి. తగ్గినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, పెరిగిందంటే బాధ అనిపిస్తుంది. కొంచెం తగ్గితే సీడ్ ఫండింగ్ చేయాలి సార్ నేను కూడా. ఏదైనా
ఏదైనా చేసుకోవచ్చు. మీ ఫార్మింగ్ ఎంత ఉంది మేడం? నా తక్కువలే సార్. ఎంత మేడం? అదే తక్కువైనా 582 ఉంది. 582 అంటే అట్లా డిపితో చేసిందే 2 సార్లు ఉండొచ్చు. కరెక్ట్ మేడం. చిన్న క్లారిఫికేషన్ మేడం. చెప్పండి సార్. ఏం లేదు మేడం, మనము ఈ పెర్లవెన్ .com అప్పుడు టెంపరీ మనం ఆగినప్పుడు ఆల్రెడీ మనం సీడ్ ఫండింగ్ చేసిన ఐడీస్ కు మనం ఒక మాక్సిమం 1000 చేయమంటే మనం సీడ్ ఫండింగ్ చేయకుండా ఆ ఐడిని మళ్ళీ మనం యాక్టివేట్ చేసుకుని 1000 పంపించాం మేడం. అప్పుడు మాక్సిమం 1000 ఉండింది లాస్ట్ డే. అవును. ఆ 1000 పంపించినట్టు ఎవరైనా కానీ ఏమన్నా యాడ్ అయ్యాయి మేడం మనం దీనికి? పంపించిన దానికి ఏమి రాలేదు సార్, యాడ్ అవ్వలేదు. అవును మేడం, దాంట్లో సక్సెస్ అని వచ్చింది మేడం. మళ్ళీ దాంట్లో అప్డేట్ అయితే అయింది. ఇప్పుడు ఏదైతే అది యాక్చువల్గా ఏం జరిగింది అంటే, సిస్టమ్ ప్రకారం అయితే కొత్త వాలెట్ కి అయితే వచ్చేది. అవును మేడం. ఆల్రెడీ కొత్త వాలెట్ వాళ్ళకి వచ్చేసినాయి కూడా. వచ్చేది కాదు, పాత వాలెట్ కి ఆల్రెడీ సీడ్ ఫండింగ్ చేసిన దానికి మళ్ళీ డీపీలు ఆల్రెడీ పంపించిన దానికి మాత్రం రాలేదు. అది వస్తుందో రాదో అనేది కూడా నేను చెప్పలేను. 50-50 ఛాన్సెస్. నాది బ్యాడ్ టైం మేడం. నేను యాక్చువల్గా వేరే అతను ఇట్లా యాక్సెస్ అవుతుంది ఇట్లా అని చెప్పాడు. మిడ్ నైట్ 1:32 అప్పుడు ఎవరు కాదు మనం భూషణ్ అని చెప్పాడు. లేదు లేదు, ఒక విషయం, ఎవరు చెప్పినా సరే అది అక్కడ ఏం జరిగింది అంటే అందరు అదే ఫాలో అవుతాం. మళ్ళీ అక్కడ సీడ్ ఫండింగ్ చేసి 5500 పెట్టి ఎవరు సార్ చేసేది? అవును మేడం, అట్లనే చేసాం మేడం. దీంట్లో ఆప్షన్ ఉంది కాబట్టి వెళ్తున్నాయి కదా, వెళ్ళినాయి. ప్లస్ దాంట్లో కూడా కన్వర్ట్ అయినాయి, ఐ మీన్ ట్యాక్స్ కూడా కట్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అనే వచ్చింది. ఈ రోజు కాపోయినా రేపైనా వస్తాయి కదా అనే ఉద్దేశంతో అందరూ అలానే పంపారు. తప్పేం లేదు. అది నేను 10,000 డిపిలు పోయినాయి మేడం. ఎట్లా మేడం? 10,000 పోయినాయి. 10,000 డిపిలు వెళ్ళిపోయాయి మేడం. అదే 10,000 అట్లా పంపించే బదులు మరి ఆ 10,000 ఇది సీడ్ ఫండింగ్ చేసినట్టయితే మరి అవన్నీ మిగిలేవి ఇప్పుడు వచ్చిన వచ్చేసి పీవీసీ మెటల్ 1000 తో చేయాల్సిందే మేడం సీడ్ ఫండింగ్. ఇదైతే గానీ అడ్వాంటేజ్ అంటే ఆ 10 మంది ఐడీస్ కు నేను 1000 యాడ్ చేస్తా వచ్చిన. అవునవును. మాక్సిమం 1000 తీసుకుంటుంది కదా. అప్పుడు క్వార్ట్స్ అయితే 2000 వరకు వచ్చింది. ఈ ఏదో 200 పెడితే 1000 వచ్చాయి. యాక్చువల్ గా మాక్సిమం ఫస్ట్ టైం 200 పెట్టారు రిస్ట్రిక్షన్ తో, తర్వాత 1000 పెట్టారు. 1000 కూడా మనం సీడ్ ఫండింగ్ చేస్తూ 1000 యాడ్ చేయాలి. అట్ట కాకుండా ఇది అడ్వాంటేజ్ ఉంది కదా అని చెప్పి మిడ్ నైట్ 1:32 అప్పుడు భూషణ్ చెప్పాడు. సర్లే భూషణ్ అయితే ఆ విధంగా చేద్దాం అని చెప్పి ఆ విధంగా చేసాం. చేస్తే అవి ఇంతవరకు ఎవరైనా అప్డేట్ అయినాయని ఏమైనా మెసేజ్ ఉందామని అడిగారు మేడం మిమ్మల్ని. సార్ లేదు, అది మళ్ళీ వ్యాలెట్ కు రిటర్న్ అయిపోయింది దాదాపు. అంటే అప్పటికి ఓపెన్ కాలేదు సార్ ఇంకా తర్వాత? అదే ఓపెన్ కాలేదు. కొంతమంది అప్లికేషన్లు యాక్టివ్ గానే ఉన్నాయి ఇంకా సార్. అవి ఒక్కొక్కసారి చూపిస్తున్నాయి అప్లికేషన్ లో. ఇక చాలా మంది అప్లికేషన్లు అంటే అవి తీసేసినారు. అప్లికేషన్ అంటే ఎక్కడ సార్? అది యాప్ మన పెళ్ళువైన యాప్ ఉండే కదా. యాప్ ఉంది సార్. ఆ యాప్ లో యాక్టివ్ ఉన్న వాళ్ళకి కనబడుతుంది. సౌండ్ నాట్ రీచ్ అని వస్తుంది. ఇప్పుడు సైట్ ఓపెన్ కావడం లేదు సార్ మనకు పెళ్ళవెన్.com. అవును, సైట్ ఓపెన్ అవ్వట్లేదు కానీ యాప్ ఓపెన్ ఉన్న వాళ్ళకు ఒక్కొక్కసారి కనబడుతుంది. అట్లా డిపి మొన్న కూడా స్క్రీన్ షాట్లు వచ్చినాయి, ఒక డిపి ఉన్నట్టు అట్లా చూపించింది. ఒక్కొక్కసారి చూపిస్తుంది, ఒక్కొక్కసారి చూపిస్తలేదు. అంటే దానిలో వర్క్ జరుగుతుంది అని అర్థము. అవి వ్యాలెట్ కు రిటర్న్ అయిపోతాయి 90%. అంటే నా ఒపీనియన్ వ్యాలెట్ కు రిటర్న్ అయితే మళ్ళీ చేసుకోవాలి. ఆ రోజు జరిగిన అది ఒక చిన్న మిస్టేక్. అది ఆ మెసేజ్ రావడం అందరు చేయడము అనేది ఒక మిస్టేక్. కొత్త వ్యాలెట్ నేను 8 వ్యాలెట్లు చేసిన, కొత్తవి చేసిన, నా ఆ బెనిఫిట్ తీసుకుంటున్నా. అది కొత్త కొత్తగా చేసిన
చాలా మంది పాపం చేసినారు. నాకు ఎందుకో అనిపించింది అద్దు ఒక దానికి చేసినప్పుడు మళ్ళీ దానికి చేస్తే ఏమైతుందో తెలియదు అనుకుని చేసిన. ఇంకా 3500 డిపిలు వేరే వేరే వ్యాలెట్లలో ఉండిపోయినాయి, ఫండింగ్ చేయలేకపోయినా. అది టైంకు ఆ కరెక్ట్ 4-4.5 టైంలో ఇంకా చేద్దాం ఫండింగ్ అనే టైంలో కట్ అయిపోయింది. అది ఈవినింగ్ 4:30 అప్పుడు కట్ అయిపోయింది. కట్ అయిపోయింది అది ఏదో ఎర్రర్ వచ్చింది ఎర్రర్ వచ్చింది. దాని తర్వాత నో మోర్ లాంగర్ అని అది చెప్పడ్డది. అయ్యి నేను మాక్సిమం ట్రై చేసాను సార్ 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో. లాస్ట్ లో ఆ 10,000 కాకుండా ఇంకొక 6,000 మిగిలినాయి సార్. ఆ 1,000 డిపిస్ ఫ్రీగా ఇస్తాను, మీరు సీడ్ ఫండింగ్ చేయమంటే 5,000 రూపాయలు డబ్బులు పెట్టాలి కదని ముందుకు రాకపోయింది సార్. అది కొత్తలో అప్పుడప్పుడే మనకు వాళ్ళు ఈ 2,250 పెట్టినారు కదా, అందుకే వాళ్ళు దీని మీద కొంత అవగాహన లేక సరే పెట్టనాయన అంటే కూడా అది చూద్దామన్నా చేద్దామన్నా అనుకుంటే వాళ్ళు ఆ డిలే చేయడంలో ఈవినింగ్ కల్లా 6,000 కూడా ఇప్పుడు అండర్ గ్రౌండ్ మేడం సార్ యూజ్ అయిపోయినాయి. అదే అదే వ్యాలెట్ లో ఉంటాయి సార్, అవి మళ్ళీ రీఓపెన్ అయితే అవన్నీ అవి ఉండొచ్చు 6,000 ఉండొచ్చు, కానీ ఈ 10,000 మాత్రం ఇంకా ఏమో నమ్మకం లేదు అనుకుంటున్నా సార్. నేను లేదు సార్ తీసుకోదు సిస్టమ్, తీసుకోకుంటే మళ్ళీ ఎనికి రావాలా? ఎనికి రావాలంటే ఆల్రెడీ చిట్ ఫండింగ్ చేసిన ఐడి కదా సార్, అది అప్డేట్ కావాలి. అది యాక్చువల్ గా అప్డేట్ కావాలే. ఇది అప్డేట్ ఇప్పుడు ఇయ్యదు సార్, ఇంకా ఇప్పుడు మళ్ళీ అప్డేట్ కలిపి ఇయ్యడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా అనుకోవచ్చు మనము ఇన్ని రోజులు ఇయ్యకుండా ఇప్పుడు ఇస్తే సార్ కదా. అవును అవును అంటే యాక్చువల్ గా సిస్టమ్ రన్నింగ్.